ప్రైజ్ ది లార్డ్. చిరకాల నిరీక్షణ, అనేకుల ప్రార్థన, నశించు ఆత్మల సంపాదన మన రక్షణ టీవీ సమర్పిస్తున్న అసలైన ప్రశ్న సిసలైన జవాబు అనే ప్రత్యేకమైన ఈ కార్యక్రమానికి స్వాగతం పలుకుతూ ఉన్నాను. ఈరోజు మరి ఒక కార్యక్రమంతో మీ ముందుకు వస్తూ ఉన్నాం. దేవునిపైన ప్రేమతో ఈ హైందవ మతోన్మాదులు లేక టీడీపీ నాయకులు ఈ కామెంట్స్ చేస్తూ ఉన్నారా, క్రైస్తవ వ్యతిరేక కామెంట్స్, లేకపోతే ఎందుకు అలా జరుగుతుంది అనే విషయాన్ని నిన్న ఒక కార్యక్రమం ద్వారా చర్చించాము. సెక్యులర్ థాట్స్, సెక్యులర్ భావాలతో నాయకులు, రాజకీయ నాయకులు, అలాగే హైందవ గురువులతో మన నిన్నటి దిన కార్యక్రమం జరిపించాం. ఈరోజు కేవలం క్రైస్తవ నాయకులతో మాత్రమే ఈ కార్యక్రమం నడిపిస్తూ ఉన్నాం. సో ఈ కార్యక్రమంలో వక్తలుగా దైవజనులు ప్రవీణ్ పగడాల గారు మనతో ఉన్నారు, వారికి స్వాగతం. ప్రైజ్ లాడండి. అలాగే బ్రదర్ నవీన్ ఒడ్డే గారు మనతో ఉన్నారు, వారికి కూడా స్వాగతం పలుకుతూ ఉన్నాను. చాలా సంతోషం ఇరువురు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడాన్ని బట్టి మీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమం మరి ఒక చిన్న ప్రార్థనతో స్టార్ట్ చేసుకుందాం. దైవజనులు ప్రవీణ్ గారు నడిపించాల్సిందిగా ప్రార్థన. కృప కలిగిన తండ్రి, మీ పాదాల సన్నిధికి వస్తున్నాం, మిమ్మల్ని స్తుతిస్తున్నాం, ఘనపరుస్తున్నాం. ప్రభా, మీకు నమ్మకమైన దాసులుగా బ్రతకాలి అని, మీకు అలాగే మీరు మమ్మల్ని నిర్మించినటువంటి 100% మనుషులముగా బ్రతకాలి అన్నటువంటి పిలుపును అందుకుని, ఆ పిలుపులో భాగంగా మీరు ఏ విధంగా అయితే ప్రభా 100% మానవుడిగా మా కొరకు బ్రతికారో, ఆ పిలుపులో భాగంగా ప్రభా మేము తిరిగి లేచినటువంటి, తిరిగి జన్మించినటువంటి, నూతన సృష్టి అయినటువంటి శరీరములను కలిగి ఉండబోయేటటువంటి, నిరాజ్యం కోసం శ్రమించేటటువంటి వారంగా మీ పాదాల సన్నిధిని కూర్చుని ఉన్నాం. ఈ క్రమంలో ప్రభా నీకు నమ్మకమైన దాసులముగా ఉండటానికి, నీ రాజ్యమునకు నమ్మకమైనటువంటి వారధులుగా, నమ్మకమైనటువంటి గళములుగా ఉండటానికి సహాయం దయచేయండి. ప్రభా, ముఖ్యంగా మా తెలుగు రాష్ట్రాలలో తెలుగు ప్రజల మధ్య మతము అన్నటువంటి చిచ్చు ద్వారా ప్రజలను, వారి మధ్యలో అంతరాలను పెంచేటటువంటి ప్రయత్నము కొన్ని రాజకీయ పార్టీలు, హిందువులకు సంబంధం లేనటువంటి పార్టీలు, హిందువులు కాని పార్టీలు, హిందువులు మేమే అన్నటువంటి తప్పుడు రిప్రజెంటేషన్తో ప్రజలను మభ్యపెట్టే పార్టీలు ప్రజలను చీల్చే ప్రయత్నం చేస్తూ ఉండగా, వారి యొక్క ఆలోచనను ప్రభా మరి ప్రజల ముందుకు ఉన్నది ఉన్నట్లుగా తీసుకుని వెళ్ళటానికి సహాయపడమని, ఈ ప్రోగ్రాంను ఆశీర్వదించి చూసేవాళ్లకు అవసరమైనటువంటి ఆధ్యాత్మిక అలాగే రాజకీయ మరియు సామాజిక చైతన్యం కలిగించడానికి ఇది ఉపయోగపడినట్లుగా మీరు దీనిని వాడుకోనమన్న చిన్న ప్రార్థన యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ అండి. ఈ కార్యక్రమం ముందుకు కొనసాగకముందు వీక్షిస్తున్న వీక్షకులకందరికి కూడా ఒక చిన్న వినపం. మీరు సోషల్ మీడియాలో చూస్తూ ఉంటే మీ సన్నిహితులకు, స్నేహితులకు ఈ లింక్ని షేర్ చేయాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. అలాగే ఈ యొక్క కార్యక్రమంలో చాలా విషయాలు డిస్కస్ చేస్తూ ఉంటాం, అయితే ఈరోజు మీ సలహాలు, మీ సూచనలు, అలాగే వీక్షిస్తున్న వారు కూడా ఫోన్ ఇన్ ప్రోగ్రామ్ ద్వారా మీరు మాట్లాడే అవకాశం మేము కల్పిస్తూ ఉన్నాం. దయతో మీరేమనుకుంటున్నారు, క్రైస్తవులపైన జరుగుతున్న ఈ దాడులను మీరు ఏ రకంగా ఆలోచిస్తున్నారనే విషయాన్ని కూడా మీరు చెప్పే అవకాశం ఇస్తాం. అలాగే ఊర్లల్లో లేకపోతే ఆ గ్రామాల్లో, పట్టణాల్లో పరిచర్య ఎలా చేస్తే బాగుంటుంది అనే ఒక ఆలోచన చెప్పే విషయం ఉంటే కూడా మీరు మాకు కాల్ చేసి ఈ యొక్క కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. తిరిగి ఈ ప్రత్యేకమైన అసలైన ప్రశ్న సిసలైన జవాబు అనే ఈ కార్యక్రమానికి స్వాగతం. మరి ఇరువురు వక్తలు మనతో ఉన్నారు. ముందుగా బ్రదర్ ప్రవీణ్ పగడాల గారిని అడుగుదాం. క్రైస్తవ వ్యతిరేకంగా, క్రైస్తవులను ఉద్దేశించి వారికి వ్యతిరేకంగా, వారు చేస్తున్న భక్తికి వ్యతిరేకంగా ఈరోజు, ఈ రోజుల్లో ప్రత్యేకంగా ఎక్కువగా మాట్లాడుతూ ఉన్నారు. ఇలా మాట్లాడడం వల్ల వాళ్ళకేమొస్తుంది, అలాగే క్రైస్తవుల మనోభావాలను లేకపోతే వాళ్ళ ఆలోచనను, అంటే వాళ్ళ ఆలోచన విధానాన్ని, వారు చేస్తునే భక్తిని ఈ రకంగా మాట్లాడినప్పుడు ఏమైనా తక్కువ చేసే అవకాశం ఏమైనా ఉంటుందా, క్రైస్తవ భక్తి నుంచి తొలగే అవకాశం ఏమైనా ఉంటుందా? ఒక 2-3 ప్రశ్నలు మిమ్మల్ని అడుగుతున్నాను. పర్వాలేదు బ్రదర్. మీకు అంటే ఇది కొత్త ఏం కాదు,
క్రైస్తవ జీవన విధానం పైన వచ్చేటటువంటి ప్రశ్నలు, క్రైస్తవ జీవన విధానాన్ని దుయ్యబట్టేటటువంటి ఈ పోకడలు ఏవైతే ఉన్నాయి, ఇవి ఏవి కొత్తవి కాదు. మనందరికీ తెలుసు, మనం ఇదే స్టూడియోలో ఇదే ప్లాట్ఫామ్ మీద నుంచి చాలాసార్లు చేసాం. అయితే ఈరోజు దీనికి ఒక ప్రత్యేకమైన నేపథ్యం ఉంది. ఆ ప్రత్యేకమైన నేపథ్యం ఏమిటి అని అంటే, ఇప్పుడు స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం అని ఒకటి ఉంటుంది. ఓకే, టెర్రరిజం అనేది టెర్రరిజమే, కానీ స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం వేరే ఉంటుంది. ఓకే, ఈ స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజానికి మామూలు టెర్రరిజానికి ఉన్న తేడా ఏంటంటే, మామూలు టెర్రరిజం కు రికగ్నిషన్ ఉండదు, దానికి సరైన వనరులు ఉండవు, దానికి సరైన బ్యాకప్ ఉండదు, దానికి సరైన అడ్మినిస్ట్రేటివ్ సపోర్ట్ ఉండదు. ఓకే, స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం కు ప్రభుత్వమే వెనక ఉండి చేయిస్తుంది. ఓకే, లేదా ప్రభుత్వంలో ఉన్న ప్రభుత్వం అంటే ఏ ప్రభుత్వంలో ప్రభుత్వం వెనక ప్రభుత్వంలో ఉన్న అధికారులు వెనకండి చేయిస్తారు. ఓకే, సో ఏ ప్రభుత్వానికి అయితే లబ్ధి కావాలో ఆ ప్రభుత్వం చేయిస్తుంది. ఓకే, ఇప్పుడు ఇప్పుడు జరిగేటటువంటి పోలరైజేషన్ అన్న పదం, పోలరైజేషన్ అంటే ఏంటంటే ఒక సమాజాన్ని విడదీయటం, ఒక సమాజంలో ఉన్నటువంటి కొద్ది మందిని టార్గెట్ చేసి ఓకే వారిని మిగిలిన సమాజానికి దూరం చేసేటటువంటి పని. ఓకే, ఇది దాదాపు 1998 డిసైడ్ అయినటువంటి స్లోగన్. ఓకే, నేను ఇంతకు ముందు కూడా చాలా సార్లు మనం ఇక్కడ నుంచి మాట్లాడుకున్నాం, పెహలే కసాయి ఫిర్ ఇసాయి, మొదట కసాయి ఆ తర్వాత ఇసాయి. ఇది ఇది పువ్వు పార్టీకి ఉన్నటువంటి స్లోగన్. ఓకే, పువ్వు పార్టీ కొత్తగా చెప్పింది ఏం కాదు, ఇది ఇది వాళ్ళ అజెండాలోనే ఉంది. ఆ అజెండాలో భాగంగానే కాశ్మీర్కి కాశ్మీర్ పట్ల ఏం జరుగుతుందో మనం చూస్తున్నాం, ఆ అజెండాలో భాగంగానే కమ్యూనిస్టులకు ఏం జరుగుతుందో చూస్తున్నాం, ఆ అజెండాలో భాగంగానే చదువుకునే వారికి స్టూడెంట్స్కి ఏం జరుగుతుందో చూస్తున్నాం, ఆ అజెండాలో భాగంగానే సిక్కుల పట్ల ఎలాంటి దౌర్జన్యం జరుగుతుందో చూస్తున్నాం, ఆ అజెండాలో భాగంగానే రైతులను ఏ విధంగా దాన్ని ఏమంటారు కాలరాస్తున్నారో చూస్తున్నాం. బేసిక్గా రాముడి పేరట రావణ కాష్ట చేయాలి ఓకే అన్నది పువ్వు పార్టీకి ఉన్నటువంటి ప్రధానమైన లక్ష్యం. ఓకే, ఇందులో ఇందులో ఇది జగమెరిగిన సత్యం, నేను కొత్తగా చెప్పింది ఏమి కాదు, ఇది అందరూ చెప్పేదే, కాకపోతే కొందరు పేరు తీయరు, నేను పేరు తీసి మాట్లాడుతున్నాను బహుశా దాన్ని మించి ఏమి కొత్తగా నేనేం చెప్పట్లేదు. సో పువ్వు పార్టీకి ఉన్నటువంటి ప్రధానమైన లక్ష్యం ఏమిటి అని అంటే, సమాజంలో విభేదం విభజించి పాలించటం. ఓకే, మనుషుల్ని విభజిస్తే పాలించటం సులువవుతుంది. ఓకే, సులువవటం కోసం మనుషుల్ని విభజించాలి. మనుషుల్ని విభజించాలంటే ఎవరు విభజింపబడతారో వారే ప్రధానమైన టార్గెట్ అవుతారు. ఎవరు విభజింపబడతారు అని అంటే 98 నుంచి మనం చూస్తే గుజరాత్ లో ముస్లింలు విభజింపబడతారు, మధ్యప్రదేశ్ లో ముస్లింలు విభజింపబడతారు, హిమాచల్ ప్రదేశ్ లో ముస్లింలు విభజింపబడతారు, ఛత్తీస్గఢ్ లో దాని ఏమంటారు క్రైస్తవులు మరియు ఆదివాసీలు విభజింపబడతారు, అక్కడ ముస్లింలు కాదు. ఓకే, బీహార్ లో ముస్లింలు విభజింపబడతారు, కానీ జార్ఖండ్ లో ఆదివాసీలు మరియు ఎస్సీలు విభజింపబడతారు. వీళ్లకు ఉన్నటువంటి ప్రధానమైన స్ట్రాటజీ ఏంటంటే విభజించాలి, ఎవరిని విభజించాలి, ఎలా విభజించాలి. ఇదే పార్టీ పువ్వు పార్టీ మన ఈశాన్య రాష్ట్రాలకు వెళితే అక్కడ విభజన వేరేగా ఉంటది, అక్కడ హిందువులు ముస్లింలు కాదు, ఓన్లీ దాన్ని ఏమంటారు గువాహటి ప్రాంతము అంటే అసోం ప్రాంతంలో మాత్రమే హిందూ ముస్లిం అన్నటువంటి పేరు. నాగాలాండ్ వెళ్తే మళ్ళీ క్రైస్తవుల్లోనే విభజన తెస్తారు, మిజోరం వెళ్తే క్రైస్తవుల్లో విభజన తెస్తారు, మైటైలకు మరియు స్థానిక క్రైస్తవులకు విభజన తెస్తారు, ఇక్కడ మణిపూర్ ప్రాంతంలో వీళ్ళకు ఉన్నటువంటి భయంకరమైనటువంటి ఒక స్ట్రాటజీ ఏంటంటే వీళ్ళకు ఉన్న విభజించాలి ప్రజలను, అంతే, ఫుల్ స్టాప్. విభజిస్తే నాకు అధికారం, నాకు అధికారం వస్తే నేను ఏదేం చేస్తాను. నార్త్ ఇండియా మొత్తం కైవసమైపోయింది, ఇప్పుడు సౌత్ ఇండియా పైన టార్గెట్ చేస్తున్నారు. అబ్సల్యూట్లీ అంతే, నార్త్ ఇండియా అయిపోయింది, నార్త్ ఇండియాలో వాళ్ళు కళ్ళు తెరుస్తున్నారు, ఇప్పుడు మనోళ్ళు నిద్రపోవడానికి రెడీ అయ్యారు, అక్కడ కళ్ళు తెరుస్తారు, ఇక్కడ ఇక్కడ జోలపాడుతున్నారు. మనోళ్ళేమో ఈ కొంతమంది ఈ దాన్ని ఏమంటారు ఇదేదో బాగుంది, కొద్దిసేపు వచ్చినా గానీ పవర్ నా చేతికి వస్తుంది అన్నటువంటి ఈ దాన్ని ఏమంటారు మైమేరుపు అంటారు కదా, కొంచెం అలా మర్చిపోయి నిద్రపోతున్నారు. ఉదాహరణకు ఈ అపీజ్మెంట్ పాలిటిక్స్ లో భాగంగా, ముఖ్యంగా మెజారిటేరియన్ పాలిటిక్స్ లో భాగంగానే, ఆ మెజారిటేరియన్ పాలిటిక్స్ ను తన వైపుకు తిప్పుకునే ఆలోచనలోనే కొంతమంది ఎవరైతే సినిమా యాక్టర్లుగా బయటకు వచ్చారో, లేకపోతే 40 ఏళ్ళ ఇండస్ట్రీగా బయటకు వచ్చారో, వీళ్ళందరూ కూడా ఇదే బాట పట్టుకుంటున్నారు. వీళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే ఈ క్రైస్తవులు అన్నటువంటి గొడవ మహా అయితే వీళ్ళు 5 ఏళ్ళు చేయగలుగుతారు, 4 ఏళ్ళు చేయగలుగుతారు, ఆ తర్వాత ఈ పువ్వు పార్టీ తొక్కేది ఫస్ట్ వీళ్ళనే. ఓకే,
అది వీళ్ళకి అర్థమవట్లేదు. అది ఎన్ని చోట్ల ఇప్పుడు పంజాబ్ లో తొక్కలేదా, 20 ఏళ్ల నుంచి స్నేహంగా ఉన్న వాళ్ళని తొక్కేశారు, ఛత్తీస్గఢ్ లో తొక్కేశారు, హిమాచల్ లో తొక్కేశారు, తర్వాత హర్యానాలో తొక్కేశారు. అంటే ఏ ఏ పార్టీలు అయితే పువ్వుతో కలిసి పనిచేశాయో ఆ పార్టీలన్నీ నామరూపం లేకుండా పోయాయి ఇప్పుడు. దానికి కారణం ఏంటి అని అంటే పువ్వుకున్నటువంటి గొప్పతనం అది. అది ఫస్ట్ ఏం చేస్తుందంటే అందరినీ నువ్వు నావాడివే నువ్వు నావాడివే అంటది. ఇది పెద్దదైన తర్వాత పెద్ద గీత గీసి నువ్వెవడు రా, వస్తే రా, లేకపోతే పో అంటది. ఇది వీళ్ళకున్న స్ట్రాటజీ. ఇది వీళ్ళకి అర్థం కావట్లేదు. ఈ మన దాన్ని ఏమంటారు, ముఖాలకు రంగులు వేసుకునే వాళ్ళకు బహుశా అంత తెలివి రానట్లుంది. ఇంకా కొంచెం చదువుకుంటే బాగుంటది. పుస్తకం పట్టుకుని చదువుకున్నట్లు ఫోటోలు దిగుతున్నారు, కానీ నిజంగా చదువుకుంటే ఇంకా ఈజీ అవుతుంది. చదువుకుంటే ఇవన్నీ తెలిసిపోతాయి. ఓకే, ఈ రకంగా చేయడం ద్వారా క్రైస్తవుల మనోభావాలకు ఏమైనా దెబ్బ తగిలే? మనోభావాలు అనేది చాలా చిన్న అంశం అండి. నా ఉద్దేశం చెప్తా, నా వ్యక్తిగత ఇది చెప్తున్నాను. మనోభావాలు అనేవి చాలా చిన్న విషయం. మనోభావాలు ఏముంది, రేపు వచ్చి మళ్ళా ఇదే నారా చంద్రబాబు గారు లేకపోతే వారి కుమారుడు నారా లోకేష్ గారు రాజకీయ లబ్ధి కోసం రేపు వాళ్ళు వచ్చి మళ్ళా సిలి వేసుకొని ఒకవైపు నాన్నగారు ఓం నమ శివాయ అంటారు, ఇంకొకవైపు కుమారుడు జేఎస్ ప్రభు అని కూడా అంటారు. ఎందుకంటే ఇది వీళ్ళ లక్షణము. అది రాజకీయ నాయకులకు ఉండే లక్షణం, కొత్త కాదు. అది చెప్పాలంటే నాస్తికవాది ఎందుకని ఈ రకంగా మాట్లాడుతున్నాడు అనే ప్రశ్న కూడా వస్తుంది. నాస్తికవాది అన్నది కూడా బయట చెప్పేదే. నేను అదే అంటున్నా, వాళ్ళకంటూ ఒక స్టాండ్ ఉండదు. వాళ్ళకున్న స్టాండ్ ఒకే ఒకటి, వాళ్ళ లాయల్టీ ఒకటే ఒక దానికి. దేనికంటే పదవికి. పదవికి లాయల్. పదవి కొరకు ఏదైనా చేస్తారు. ఈ రోజు ఎందుకు చేస్తున్నారు ఇది అంటే, క్రైస్తవుల మనోభావాలు మహా అయితే ఒక సంవత్సరం గుర్తుపెట్టుకుంటారు వాళ్ళు. కానీ ఇలా చేయటం వల్ల రెండు, నేను నిన్న ప్రోగ్రామ్ లో కూడా చెప్పాను, రెండు అచీవ్ చేయాలన్నది ప్రయత్నం. మొదటిది, ఒక 4-5 సంవత్సరాలు బీజేపీకి దూరం అయ్యారు. ఇంతకుముందు పువ్వుతో కలిసి ఉన్నారు దాదాపు 2.5-3 సంవత్సరాల నుంచి. ఇప్పుడు మళ్ళీ కలవాలని కలవాలి అని అంటే నేను కూడా నీతో పాటు హిందుత్వవాది నేను చెప్పాలి. ఓకే, ఒకవేళ అది జరగకపోయినా, అది జరిగేలా చెయ్యకపోయినా, ఇక్కడ నుంచి కొంతమంది ఎంపీలు వెళ్ళిపోయి అక్కడ ఉన్నప్పటికీ ఆ ఎంపీలు అంత సక్సీడ్ అవ్వలేదు అనుకోండి, కానీ స్టేట్ లో కనీసం నేను ఒక ఆల్టర్నేట్ ఉన్నాను, ఎవరు బయట నుంచి వచ్చి మిమ్మల్ని హిందుత్వాన్ని రక్షించాల్సిన అవసరం లేదు, నేనున్నాను అని చెప్పడం కోసం ఒక ఒక ఎత్తుగడ అవుతుంది. సో ఈ రెండిట్లో ఏదో ఒకటి పారకపోతుందా అన్నది ఈ క్షణికమైనటువంటి ఒక ఆలోచన. కాకపోతే చిన్న లాజిక్ ఏం మిస్ అయ్యారంటే, ఇక్కడ నాకు తెలిసినంతలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బైబిల్లో ఎన్ని పుస్తకాలు ఉన్నాయో తెలియకపోయినా, యేసుప్రభు తల్లిదండ్రుల పేరేంటో తెలియకపోయినా, మత్తయి సువార్త అనేది అసలు ఉంది అని తెలియకపోయినా, షెడ్యూల్డ్ కులాల్లో పుట్టినోళ్ళు మేము క్రైస్తవులు అని చెప్పుకుంటారు. ఇది జగమెరిగిన సత్యం. నేను కొత్తగా చెప్పక్కర్లేదు ఏది. షెడ్యూల్డ్ కులాల్లో ఆంధ్రప్రదేశ్ అయినా తెలంగాణలో అయినా ఎక్కువ భాగము షెడ్యూల్డ్ కులాల్లో పుట్టిన వాళ్ళు మేము క్రైస్తవులము అని ఐడెంటిఫై చేసుకుంటారు. ఎందుకు ఐడెంటిఫై చేసుకుంటారు అని అంటే అది మతం కాదు. ఆంధ్రప్రదేశ్లో క్రైస్తవం అనేది ఒక మతం కాదు. క్రైస్తవాన్ని ఒక మానవ జీవన విధానంగా మతంగా అవలంబించే వాళ్ళు చాలామంది ఉన్నారు. నేను కాదనట్లేదు, వాళ్ళు చర్చిలకు వెళ్తున్నారంతా ఓకే, కానీ క్రైస్తవాన్ని ఒక సామాజిక కోణంగా, ఒక సామాజిక గుర్తింపుగా, ఐడెంటిటీగా అవలంబించే వాళ్ళు కోట్ల మంది ఉన్నారు. 23% నుంచి 25% ఈజీగా ఉంటారు ఆంధ్రప్రదేశ్. శాతం గురించి మనం తప్పకుండా మళ్ళీ మాట్లాడదాం. అంటే వీళ్ళెవరు కూడా మతం పుచ్చుకున్న వాళ్ళు కాదు. నేనున్నాను, నా పేరు ప్రవీణ్ కుమార్, కానీ నేను నా సర్టిఫికేట్ లో, నా పిల్లల సర్టిఫికేట్ లో క్రైస్తవుడు అని రాసుకుని తిరుగుతాను. ఎందుకనంటే నేను లీగల్ గా నేను క్రిస్టియన్ అనే ఐడెంటిటీని కేవలము నా మత ఐడెంటిటీ మాత్రమే కాదు, అది నా జీవన ప్రమాణంగా తీసుకుని బ్రతుకుతున్నాను. కానీ ఏ విధంగా అయితే సమాజంలో హిందువును అని చెప్పుకుంటూ ఉన్నప్పటికీ నాస్తికులు ఉంటారో, హిందువును అని చెప్పుకుంటూ ఉన్నప్పటికీ క్రైస్తవులు ఉంటారో, హిందువును అని చెప్పుకుంటూ ఉన్నప్పటికీ ఇస్లాంను అనుభవిస్తారో, అనుసరిస్తారో, హిందువును అని చెప్పుకుంటూ ఉన్నప్పటికీ దాన్ని ఏమంటారు శైవాన్, దాన్ని ఏమంటారు హరే రామ హరే కృష్ణ అవ్వచ్చు, ఓషో అవ్వచ్చు, చాలామంది అలాగే క్రైస్తవుడిని అని ఎస్సీలుగా పిలువబడేవాళ్ళు, స్కెడ్యూల్డ్ కులాలు, స్కెడ్యూల్డ్ జాతులుగా పిలువబడేవాళ్ళు బై డిఫాల్ట్ మేము క్రైస్తవులము అని నమ్ముకునే జీవిస్తారు. ఓకే,
ఇది ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సమీకరణం. దీన్ని ఎవరు కాదనలేరు, ఏ పేపర్ కాదనలేదు. అందుకనే కేసీఆర్ గారు మొన్న మాట్లాడుతూ వాళ్లే వీళ్ళు వీళ్లే వాళ్ళే అన్న స్టేట్మెంట్ ఇచ్చాడు. కొత్తగా మనం చెప్పేదేమీ లేదు ఇందులో, అది అందరికి తెలిసిందే. కాకపోతే నమోదు చేయడానికి వచ్చే లెక్కలు వేరేగా ఉంటాయి. ఆ నమోదు చేసేటప్పుడు వ్యక్తిగత స్వాతంత్రంతో వాళ్ళు, నేను క్రైస్తవుడు కాదు, నాకు ఆ మతంతో నాకు సంబంధం లేదని చెప్పే వాళ్ళు ఉంటారు. ఇబ్బంది ఏమి లేదు, నిజమే వాళ్ళు చెప్పేది కూడా. ఎవరు కూడా క్రైస్తవుడు పుట్టినవాడు కాదు అనేది మేము మనం కూడా చెబుతాం. అందులో పుట్టినవాడు కాదు, దానికి ఒక మత స్వీకరణ అనేది క్రైస్తవ కుటుంబంలో పుట్టినప్పటికీ జరగాలి అనేది మనం చెప్తున్నాం. కాబట్టి ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు? 23 నుంచి 25% వాళ్ళు టక్కని ఒకరు కేవలం క్రైస్తవులను కోల్పోవటమే కాదు, ఈ నిన్న ఆయన చేసినటువంటి స్టేట్మెంట్లో క్రైస్తవులతో పాటు ముస్లిముల మనోభావాలను కూడా దెబ్బతీశారు. ఓకే, ఎందుకు దెబ్బతీశారు అని అంటే, క్రైస్తవుల దగ్గరికి వెళ్ళి సిలువేసుకుని బైబిల్ చదివినటువంటి ఈ వ్యక్తి, టక్కని చంద్రన్న క్రిస్మస్ కానుక ఇచ్చినటువంటి ఈ వ్యక్తి, టక్కని రాత్రికి రాత్రి ఇలా ప్లేట్ మారిస్తే మా గురించి మార్చడా అన్నటువంటి ప్రశ్న కూడా వస్తుంది. వస్తుంది, వస్తుంది, తప్పకుండా వస్తుంది. అది ముఖ్యంగా నేను, నాకు చాలా మంది ఈ ఫేస్బుక్ లో మనం డిస్కస్ చేస్తున్నప్పుడు ఆయన ఎప్పటికప్పుడు ఏమేమి మార్చుకున్నాడో చూపించాం. సో కడప, కర్నూలు, చిత్తూరు, అనంతపురం ప్రాంతాల్లో ఉన్నటువంటి అనేకమైన ఈ ముస్లిం సోదరుల యొక్క ఈ గుంపులు ఏవైతే ఉంటాయో, గ్రూప్స్ అనేది అయితే పిలుస్తామో, వాట్సాప్ కానివ్వండి లేకపోతే ఫేస్బుక్ కానివ్వండి, అందులో క్రైస్తవుల కంటే ఎక్కువ వాళ్ళే రాస్తున్నారు. ఏమని రాస్తున్నారు అనంటే, మొన్నటిదాకా నామినేటెడ్ పదవులు ఇచ్చి, మొన్నటిదాకా అక్క చంద్రన్న క్రిస్మస్ కానుక ఇచ్చి, ఈరోజు ఇలా అంటున్నాడంటే రేపు మరి రేపు మనదే టర్న్ అంటున్నారు, వాళ్ళే అంటున్నారు. ఏమంటున్నారు అనంటే, ఈ ఆంధ్రప్రదేశ్ను మరో గుజరాత్ చేయటానికి చంద్రబాబు గారు ముందుండి నాయకత్వం వహిస్తున్నారా అన్న ప్రశ్న వేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ను మరో మధ్యప్రదేశ్ చేయటానికి చంద్రబాబు నాయుడు గారు ముందుండి నాయకత్వం వహిస్తున్నారా, ఆంధ్రప్రదేశ్ను మరో ఛత్తీస్గఢ్ చేయటానికి చంద్రబాబు నాయుడు గారు ముందుండి నాయకత్వం నడిపిస్తున్నారా అన్నటువంటి ప్రశ్నలు క్రైస్తవ సమాజం కాదు, ముస్లిం సమాజం అడుగుతోంది ఇప్పుడు. ఎందుకు అనంటే వాళ్ళకు కూడా ఇదే అర్థమవుతుంది, మొన్నటిదాకా వీళ్ళకే లాయల్గా లేడు, మాకేం లాయల్గా ఉంటాడు ఈయన అన్నది తెలిసిపోతుంది. సో ముస్లిం సమాజాన్ని కూడా కనుక తీసుకుంటే 25 నుంచి ఇంకా ఇక్కడ ఇంకొక 8వ వేసుకుంటే, 10 వేసుకుంటే కూడా దాదాపు 35% ప్రజలతో ప్రజలను ఆయన కోల్పోవటం ఒక స్టేట్మెంట్ కారణంగా అనేది జరిగింది అనేది నా అభిప్రాయం. రైట్, చాలా మంచి విషయాల్ని మీరు చర్చలోకి తీసుకొచ్చారు. అయితే నవీన్ ఒడ్డే గారిని ఒక విషయం అడుగుదామని అనుకుంటున్నాను. మీరు హైందవ విశ్వాసం నుంచి మీరు క్రీస్తుని అంగీకరించి ఇందులోకి వచ్చారు, మరి ఆర్ఎస్ఎస్ సంబంధించిన శాఖ కూడా వెళ్ళారని విన్నాను నేను, అది నిజమో మీరే చెప్పాలి. ఎస్, అయితే ఇలాంటి ఈ సమయంలో ఇప్పుడు జరుగుతున్నవన్నీ చూస్తూ ఉంటే, క్రైస్తవులకు వ్యతిరేకంగా బండి సంజయ్ కానీ లేకపోతే ఆ బీజేపీ ఆర్ఎస్ఎస్ వీళ్ళు వేస్తున్న ఎత్తుగడలు లేకపోతే విగ్రహాలను వాళ్ళు కూల్చుకొని వాళ్ళే చేతులు ఇరగొట్టేసి వాళ్ళే ఇవన్నీ చేసి, ఈ రకంగా ఏ మతం అయితే అక్కడ ఎక్కువగా ఉందో ఆ మతానికి చెందిన నాయకులు ఎవరైనా ఉంటే వాళ్ళను డిస్టర్బ్ చేయడానికి ఇలాంటి ఎత్తుగడలు ఇంతకుముందు ఎప్పుడైనా ఎక్కడైనా వేసారా? అదే పాచిక ఇక్కడ కూడా వేస్తున్నారా అని అడుగుతున్నాను. ఇది ఆర్ఎస్ఎస్కి వెన్నెతో పెట్టిన విద్య అండి. ఓకే, ఫ్రమ్ ద ఇన్సెప్షన్ 1925 నుంచి మీరు ఆర్ఎస్ఎస్ చరిత్ర తీసుకోండి. ఎవరు అధికారంలో ఉంటే వారు వంత పాడతారు. ఓకే, తర్వాత వారిని పక్క జరిపి వీరు ఆ స్థానంలోకి వెళ్తాం ప్రయత్నిస్తారు. పాత హిస్టరీ ఎందుకంటే క్లాసికల్గా ఇప్పుడు రైతుల ఆందోళన జరుగుతుంది పంజాబ్, అక్కడ పంజాబ్ రైతుల ఆందోళన చేస్తున్నారు. ఖలిస్తాన్ ఉద్యమం మనకు తెలిసిందే, ఖలిస్తాన్ ఉద్యమం అంటే భారతదేశానికి వ్యతిరేకమైన ఉద్యమం. ఆ రైతుల ఉద్యమంలో ఆర్ఎస్ఎస్ వ్యక్తే రైతుగా వేషం వేసుకొని ఖలిస్తాన్కి సంబంధించిన పాంప్లెట్స్ పంచితే తిరుగుతున్నాడు, పట్టుబడ్డాడు. అదే ఆ వ్యక్తి పట్టుబడకపోతే రైతులందరినీ ఖలిస్తానీలుగా ముద్ర వేసేసి వారి యొక్క ఉద్యమాన్ని, ఆ ఉద్యమ నేపథ్యాన్ని నీరుగార్చే క్రమమే కదంతా. అంతే, ఆర్ఎస్ఎస్ కి వెన్నతో పెట్టిన విద్య. మనము ఒక్క నిమిషం అండి, కాల్స్ మొదటి నుంచి కూడా తీసుకుంటాం. అయితే అటువైపు కానీ ఇటువైపు కానీ ఏ వైపు నుంచి కాల్స్ వచ్చినా కూడా దయచేసి మీరు తీసుకోవాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. రైట్, ఇప్పుడు మనము గతంలో తీసుకున్న వీళ్ళే ముస్లిం వేషం వేసుకెళ్ళి అక్కడ పందులు వేయటము, వీళ్ళే మళ్ళీ హిందువులు వేషం వేసుకెళ్ళి, వీళ్ళు హిందువులు కాదండి, ఎవరైనా హిందువులు అంటే నేను విభేదిస్తాను, వీళ్ళు హిందువులు అని. 100% వీళ్ళు హిందువులు కాదు, హిందువులు కాదు, హిందువులు కాదు అనేది మీరు అంత గట్టిగా చెప్పడానికి కారణం ఏంటంటారు?
హిందువులు ఎవరు ఇలా మోసపూరితంగా ఇప్పుడు ధర్మాన్ని రక్షిస్తున్నారు ఎలా అనుకుంటారండి? ఇప్పుడు ధర్మానికి రాజసింగ్ రోజు చేస్తున్న పని అదే, బండి సంజయ్ చేస్తుంది అదే పని. వీళ్ళు దేశద్రోహులండి. ఎందుకు దేశద్రోహులు అంటారంటే సభాముఖంగా పబ్లిక్ గా మాట్లాడుతున్న వీళ్ళు దేశద్రోహులండి. ఎందుకంటే మనకు ఒక రాజ్యాంగం అనేది ఉంది, ఉన్నది చెప్తున్నారు. భారతదేశము రాజ్యాంగానికి కట్టుబడి ప్రతి భారతీయుడు ఆ రాజ్యాంగంలో చెప్పబడిన విధానాన్ని అనుసరించి జీవించాల. ఆ రాజ్యాంగమే ప్రమాణం చేసి అధికారంలోకి వచ్చారు కదా. ఇప్పుడు ఎంపీ అయినా ఎమ్మెల్యే అయినా రాజ్యాంగబద్ధంగా ప్రమాణం చేసి అందులో ఉన్నది ఉన్నట్టుగా పాటిస్తానని చెప్పి వచ్చారు కదా. అంటే మనం చూస్తున్నప్పుడు మనం చూస్తున్నప్పుడు చేసిన ప్రమాణం రాజ్య మన కాన్స్టిట్యూషన్ మీద, కానీ వారికి ఇన్నర్ లోపల ఇంకోటి ఉంది కదా మనవాదం. వాళ్ళు అక్కడ చేసిన ప్రమాణం మర్చిపోరు కదా. కనుకనే దేశానికి ఎందుకంటే రాజ్యాంగంలో ఆర్టికల్ 51A లో స్పష్టంగా ఒక వ్యక్తి భారతీయుడు డ్యూటీస్ ఉంటాయి కొన్ని, అతడు తప్పకుండా పాటించాల. అప్పుడే వాడు భారతీయుడు అవుతాడు, దేశానికి అనుకూలమైన వ్యక్తి, దేశభక్తుడు అని చెప్పవచ్చు. ఎందుకంటే వీళ్ళు స్పష్టంగా అందులో ఆర్టికల్ 51 లో ఒక చోట ఉంటుంది, టు ప్రమోట్ హార్మోనీ అండ్ ద స్పిరిట్ ఆఫ్ కామన్ బ్రదర్హుడ్ ఎమాంగ్ ఆల్ ద పీపుల్ ఆఫ్ ఇండియా, ట్రాన్స్జెండింగ్ రిలీజియస్ లింగ్విస్టిక్ అండ్ రీజనల్ ఆర్ సెక్షనల్ డైవర్సిటీస్. ఓకే, వీళ్ళు హార్మోనీ పాటించాల. కానీ వీళ్ళు ఇక్కడ ఏం చేస్తున్నారు, కమ్యూనల్గా సమాజాన్ని విచ్ఛిన్నం చేస్తున్నారు. ఒక మతానికి మధ్య ఇంకో మతానికి మధ్య చిచ్చు పెట్టి ఇప్పుడు తిరుపతిలో బైబుల్ ప్రభుత్వం కావాలా, భగవద్గీత ప్రభుత్వం కావాలంటారు. మరి ఇదే నాగాలాండ్ ఎలక్షన్స్ లో మీకు బైబుల్ ప్రభుత్వం ఇస్తామని ఎట్లా ప్రతిజ్ఞ చేసినారు బీజేపీ వాళ్ళు? ఓకే, ఇది చాలా ఆశ్చర్యం. ఓకే, ఇప్పుడు నాగాలాండ్ లో క్రిస్టియన్ కమ్యూనిటీ అక్కడ ఉంది కాబట్టి మీకు ఫ్రీ జెరూసలేం యాత్ర, మీకు ఫ్రీ విదేశీ ఎడ్యుకేషన్. రీసెంట్ గా అమిత్ షా గారు కేరళ వెళ్ళి కూడా బిషప్స్ తో ఒక భేటీ అయ్యారు, కూర్చున్నాడు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి, వీళ్ళకు ధర్మం పట్ల ఎటువంటి ఆలోచన లేదు, ఆసక్తి లేదు, ధర్మాన్ని కాపాడతామన్న ఇది కూడా లేదు. అంబానీ దేశ సొమ్ము అంతా సంపద అంతా వాళ్ళకి ఇచ్చేసి అది నెక్స్ట్ ఒక డిస్కషన్ పెట్టొచ్చాడు గంటలు. ఎందుకంటే దేశం యొక్క ఎకనామీ ఇద్దరు చేతుల్లో పెడితే ఆ ఇద్దరులో ఒక్కడికి ఏమైనా జరిగినా గానీ వాడి కాదు నష్టం జరిగేది, దేశం మొత్తం అతలకుతలం అవుతుంది, దేశం యొక్క ఎకనామిక్ మొత్తం అతలకుతలం అవుతుంది. ఇప్పుడు నిన్న ఐఎఫ్ఎం సర్వే ద్వారా ఏం తెలియదంటే 2025 లో బంగ్లాదేశ్ కంటే భారతదేశం ఇంకా గరీబీలోకి వెళ్ళిపోతుంది. 21కే స్టార్ట్ అవుతుంది, 2025 కి వాళ్ళు టార్గెట్ పెట్టి చెప్పినారు. ఇప్పుడు బంగ్లాదేశ్ పేద దేశం అంటాం, 2025 తర్వాత బంగ్లాదేశ్ కంటే భారతదేశం పేద దేశం అవుతుంది. ఓకే, సో నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఇది ఆర్ఎస్ఎస్ వాళ్ళ సిద్ధాంతంలో ఇదేమైనా ఉందా, డబ్బంతా కూడా ఒక సెట్ గ్రూప్ వాళ్ళకి ఇవ్వాలి, అధికారం ఒక సెట్ గ్రూప్ వాళ్ళకి ఇవ్వాలి, దాని తర్వాత అట్లా ఏమైనా హైరార్కీలు పెట్టుకొని వాళ్ళకి ఇవ్వాలనేది ఏమైనా ఉందా? మనం ఇప్పుడు మనం కమ్యూనల్ రైట్స్ వీరు కమ్యూనల్ విభేదాలు తీసుకొస్తాం చూస్తాను బియాండ్ చూడాలి. ఓకే, ఎందుకంటే వీళ్ళు పక్క వర్ణ వ్యవస్థను తీసుకొస్తారు, వీళ్ళు పక్క కాన్స్టిట్యూషన్ పక్కన పెట్టి మన ధర్మశాస్త్రం తీసుకొస్తారు. వర్ణ వ్యవస్థలో ఎకనామీ అంతా వైశ్యుల దగ్గర ఉంటుంది. వర్ణ వ్యవస్థ దగ్గర మనం ఆగుదాము, ఒక ఫోన్ తీసుకుందాం, కాల్ తీసుకొని మళ్ళీ ముందుకెళ్దాం. హలో, హలో, చెప్పండి సార్, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? సార్ చెప్పండి, మీరు ఏం చెప్పాలనుకుంటు చెప్పండి. అక్కడ ఉన్న ఆనంద అది ప్రవీణ్ అన్నకి అలాగే నవీన్ అన్నక్క వందనాలు అన్న, చాలా సంతోషం మీతో కొన్ని మాట్లాడే అవకాశం దొరికింది. రైట్ అన్న, ఏం లేదు, ఇప్పుడు గత కొన్ని సంవత్సరాలుగా అంటే చాలా సంవత్సరాల నుండి కూడా ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా కూడా క్రైస్తవులకు జరుగుతున్నటువంటి అన్యాయం పట్ల, అది ప్రభుత్వ పరంగా కావచ్చు లేదా ఫిజికల్ గా వారికి జరుగుతున్నటువంటి దాళ్ల పరంగా కావచ్చు, చర్చిల మీద జరుగుతున్న దాళ్ల పరంగా కావచ్చు, ఏ ప్రభుత్వం వచ్చినా కూడా మనకు ఒరిగింది ప్రత్యేకంగా అంత ఏమీ లేదని. కానీ పర్టికులర్ గా ఈరోజు రాజకీయంగా జగమక మతానికి సంబంధించిన వ్యక్తిగా చిత్రీకరించి క్రైస్తవుల్ని బలిపోషణ చేయాలనేటువంటి కుట్ర చాలా పథక రచన జరుగుతుంది, చాలా అది చాలా తీవ్ర స్థాయిలో ఉందని మనం అర్థం చేసుకోవచ్చు. ఈ రోజు క్రైస్తవులు అందరూ మీ ద్వారా నేను కోరుకుంటుంది ఏంటంటే, నిజంగా క్రైస్తవులు ఏ శాఖకు చెందిన వాళ్ళైనా ఒక తాటి మీదకి వచ్చి దీన్ని అర్థం చేసుకుని పోరాడాల్సిన అవసరం ఉంది. నిజంగా మనకే జరుగుతుంది, ఈ కుట్ర ఉత్తర భారతదేశంలో జరిగితే అక్కడ జనాభా పరంగా తక్కువ స్థాయిలో ఉంది, కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో బయటికి ప్రత్యక్షంగా కనపడకపోయినా అన్ని కులాల్లో అన్ని మతాల్లో కూడా క్రీస్తును విశ్వసించేటువంటి వ్యక్తులు ఉన్నారు.
ఇలాంటి పరిస్థితుల్లో ఇంత భయంకరమైన కుట్ర రాజకీయ పరంగా జరుగుతున్నప్పుడు మన వాళ్ళందరూ నిజంగా మీరు ఇట్లాంటి కార్యక్రమాల ద్వారా అవగాహన కలిగిస్తున్నారు అలాగే ఇంకొంచెం ఉద్రృతంగా అందరినీ కలుపుకుపోయి దీని విషయంలో ఖచ్చితమైన ఒక ప్లాట్ఫామ్ నిర్మిస్తే బాగుంటుందని నా అభిప్రాయం ఎందుకంటే ఇలాగే కొనసాగితే నిజంగా నిన్న మీరు ఒక చిన్న రెండు గంటల సంగతులు చెప్తానండి ఎంత ఘోరమని అంటే మొన్న ఒక క్రైస్తవులు కొండవీడు అని చెప్పేసి తిరంగపురం ఆ ప్రాంతంలో ఉంటారండి అక్కడికి కొంతమంది ఏదో ఒక చిన్న ప్రేయర్ పెట్టుకుందామని పొలాల్లో క్రైస్తవులే ఒక చోటుకి వెళ్ళారు పది మంది ఒక కుటుంబాలు కలిసి వెళ్ళి ఆ చక్కటి వాతావరణంలో ప్రార్థన పెట్టుకుందామని వెళ్ళారు ఆ ఊరు దగ్గరికి వేరే ఊరు అతను ఈ స్వామినాలు వేసుకుని అక్కడికి వచ్చాడు అక్కడికి వచ్చి ప్రార్థన చేసుకుంటున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి అక్కడెక్కడో వాళ్ళ గుడి ఉంటే ఈ గుడి దగ్గరకు వచ్చేసి మీరు మత మార్పిడి చేస్తారంటే అంటే అన్నడే కాదు ఎక్కడెక్కడ నుంచో వాళ్ళ ఫోన్లు విహెచ్పి వాళ్ళ ఫోన్లు పిలిపించుకొని వాళ్ళు రాడ్లు అలాగే ఆ మారుణాయుధాలు తీసుకొచ్చి ఆడవాళ్ళని కూడా లేకుండా వాళ్ళ నీటికి ఎడబడ్డం వాళ్ళని వాళ్ళని గందరగోళం చేయడం తీశారు వాళ్ళు అక్కడ పోలీస్ స్టేషన్ కేసు పెట్టి కల్పించుకోలేదు వాళ్ళు మళ్ళీ వాళ్ళు అంత చేయడం కాకుండా మళ్ళీ అక్కడికి వెళ్ళి అమ్మఆర్ఓని అత్తయ్యని కన్సల్ట్ అయ్యి వీళ్ళంతా వీళ్ళని మళ్ళీ వీళ్ళ ఫోన్ నెంబర్ తీసుకొని మళ్ళీ బెదిరించడం ప్రారంభించారు ఈ సంగతి అనుకుంటే తర్వాత ఆ దగ్గరలోనే ఆ హైవేలో చిలకలూరిపేట గుంటూరు హైవేలో ఆ ఎర్రపాడ ఏరియా ప్రాంతంలో కూడా ఒక ఆర్జిఎం చర్చ్ ఉంటే అక్కడ కూడా ఈ సామినేని యామిని ఒక ఆవిడ ఉంది కదా ఎవరు శర్మ ఒక ఆవిడ నిన్న ఏడుస్తూ ఒక వీడియో పెట్టింది అవును వచ్చేసి ఇక్కడ చెప్పి కట్టడం ఏంటి ఇక్కడ హిందూ దేవాలయం ఉంటే అని చెప్పి ఎక్కడో కొండ మీద వాళ్ళు మెట్లు చూసుకొని ఒక ప్రార్థనా ప్రదేశాన్ని కట్టుకుంటుంటే అక్కడికి వెళ్ళి గందరగోళం చేసిందండి ఆ అమ్మఊరు పిలిపించి లేదండి అంటే చాలా మంచి విషయాలు చెప్తా ఉన్నారు బ్రదర్ మీరు కూడా అంటే వాళ్ళు కర్రలు రాళ్ళు అవి పట్టుకొని వచ్చిన లేకపోతే అవి పట్టుకున్నప్పుడు వాళ్ళు మనల్ని కొట్టలేదు కేవలం భయపెట్టారు కాబట్టి మీరు కూడా పట్టుకోండి కొట్టద్దు భయపెట్టాలి వాళ్ళని కూడా మనం తప్పేం లేదనుకుంటున్నాను నేను అంటే ఇప్పుడు వీళ్ళకి అసలు అంత అవగాహన లేదు సార్ మన వాళ్ళు అంత అంత దారుణంగా అసలు మత మార్పిడి అంటే ఏంటి అసలు ఊరికి ప్రార్థన చేసుకుంటున్న మత మార్పిడి చేస్తున్నారు సమావేశమైన మత మార్పిడి చేస్తున్నారు వాళ్ళు ఇంట్లో కూర్చున్న మత మార్పిడి మత మార్పిడి అంటే ఒక డెఫినేషన్ అసలు మత మార్పిడినే తప్ప ఒకవేళ తప్పైతే మీరు చేస్తాను ఏంటి వీళ్ళు ఏమైనా మత మార్పిడి ఏమైనా చేశారా వాళ్ళు ప్రార్థనా కోరికలు కూర్చున్నారా తప్పేంటండి ఆయన మనసు మారితే మతం ఆయన ఒకవేళ మనసు మారితే తప్పేం లేదు బ్రదర్ సరే మీరు చాలా సంతోషం బ్రదర్ మీకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి రైట్ బ్రదర్ చెప్పినప్పుడు ఇప్పుడు మనకు చెప్పారు విషయాల్లో యామిని గారు ఈ మధ్యకాలంలో ఆమె చేస్తున్నవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం అంటే ఇంతకాలం ఆమెకి తెలుగుదేశంలో ఉండేది సడన్గా ఇటు వచ్చింది కాబట్టి ఇందులో గుర్తింపు రావాలని ఆమె ఒక ఎత్తుగడ వేసింది ఆ సోషల్ మీడియాలో ఒకరిని పట్టుకొని మొత్తం కొండను తెక్కేసింది నాకు తెలిసి నెక్స్ట్ డే బాగా అలసిపోయి ఉంటుంది ఆమె కష్టపడినందుకు ఆమెకు పేరు వచ్చేదాని కొరకు ఏర్పాటు చేసుకుంది అంతే అయితే వర్ణ వ్యవస్థ గురించి మీరు చెప్తా ఉన్నారు సో ఇప్పుడు భారతదేశం ఎకనామీ అంతా ఇద్దరు దగ్గర ఉంది అదాని అంబాని వీళ్ళు ఏ వర్ణానికి సంబంధించిన వాళ్ళు చతుర్వర్ణ వ్యవస్థలో మూడో వర్ణానికి సంబంధించిన వాళ్ళ దగ్గర ఆర్థిక వ్యవస్థ అంతా ఉంటుంది రెండో వర్ణానికి సంబంధించిన వాళ్ళ దగ్గర అంతా అధికారం రాజ్య వరం ఉంటుంది మొదటి వర్ణం వాడి మిగిలిన మూడు వర్ణాలని ఏలుతూ పైన హాయిగా సుఖంగా కూర్చుంటాడు ఇప్పుడు నాలుగో వర్ణము బాగుపడకూడదంటే ప్రభుత్వ రంగాలన్నీ తీసుకెళ్లి ప్రైవేట్ పరం చేయాలి ఆ ప్రైవేట్ పరం చేస్తూ ఇద్దరు దగ్గరనే కూడబెడుతున్నారు మొత్తం ఈ ప్రైవేట్ పరం చేసే క్రమంలో శూద్రవర్ణానికి సంబంధించిన వారు శూద్రవర్ణం అంటే మళ్ళీ ఎస్సీలు దళితులు వాళ్ళు కాదండి ఈ మామూలు ఇప్పుడు ఎవరైతే ఓసీలుగా చెప్పుకు మేము ఖమ్మం మేము రెడ్డి మేము వెల్లాని విరవీగుతున్నారో వాళ్ళంతా శూద్రులు ఒకప్పుడు కుక్క కంటే కూడా శూద్రులే ఎప్పుడైనా శూద్రులే కుక్క కంటే హీనంగా చూడబడిన వాళ్ళు సమాజం నుంచి వెలివేయబడ్డ వాళ్ళు వాళ్ళ కాళ్ళ కింద కూడా స్థానం లేని వాళ్ళు వీళ్ళు ఇప్పుడు ఏంటంటే కొద్దిగా ఆర్థికంగా స్థిరపడి ఇదవుతున్నారు కానీ సో వీళ్ళు పక్కన పెడితే వీళ్ళందరూ కొద్దిగా ఆర్థికంగా బలపడ్డారు ప్లస్ ఇప్పుడు బ్రాహ్మణులకు వంత పాడుతూ ఆ పువ్వు పార్టీకి వంత పాడుతూ ఉన్నారు మెయిన్ వీళ్ళకి ఎగ్నెస్ట్గా వెళ్ళేది ఎస్సీ ఎస్టీలు ఇప్పుడు గవర్నమెంట్ సంస్థలన్నీ ప్రైవేట్ పరం అవుతే ఇక్కడ రిజర్వేషన్ వ్యవస్థ అనేది మొత్తంగా దెబ్బతినిపోతుంది ఒకసారి రిజర్వేషన్ వ్యవస్థ దెబ్బతిన్నాక వీరి యొక్క ఆర్థిక స్థితి కూడా పడిపోతుంది దెబ్బతింటుంది వీరి యొక్క ఆర్థిక స్థితి దెబ్బతిన్నప్పుడు అల్టిమేట్గా ఎండ్ ఆఫ్ ది డే ఎవరికో ఒకరికి లోబడాల్సి వస్తుంది 70% ఉన్న ఈ ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీని కబ్జా చేయడానికి ఆర్థికంగా వారి వెన్నుగిరుస్తున్నారు అది గమనించాలి మన ముందు ఆర్థికంగా వాళ్ళు వెన్ను విరిచినాక తర్వాత లొంగ తీసుకునే ప్రయత్నం జరుగుతుంది
ఓకే మీ నెంబర్ చాలా తక్కువ చెప్పారు ఎందుకంటే హయ్యర్ కాస్ట్ లీడర్స్ కానీ రూలర్స్ కానీ లేకపోతే వ్యాపారవేత్తలు కానీ దేశ సంపద వాళ్ళ దగ్గరే ఉన్న వాళ్ళ నెంబర్ ఎందుకు శాతం తక్కువ చెప్పారు 70% తక్కిన అంటే అందరూ కూడా శూద్రులే అన్నట్టు చెప్పారు మీరు ఎందుకు ముస్లిమ్స్ 15-20% ఉంటారు సిఎస్టీ ఓబీసీ మైనారిటీలను కలుపుకుంటే 70% 75% ఈజీగా ఉంటారు ఓకే ఇప్పుడు ముస్లిమ్స్ 15-20% ఉంటారు బ్రాహ్మిన్స్ 1.5% 3% వైశ్యస్ ఒక 5-10% ఉంటారు ఓకే ఇప్పుడు క్షత్రియులన్నంత ఫేక్ క్షత్రియులే ఆ విశ్వామిత్రుడు మొత్తం అందరిని లేపేసినారు తర్వాత బ్రాహ్మణులు క్షత్రియులు అన్నారు ఇప్పుడు ఉన్న ఫేక్ క్షత్రియులు చూసుకుంటే 2-3% ఉంటారు మిగిలినంత మనమే కదా ఓకే ఓకే సో మీరు దీని బట్టి చూస్తే వాళ్ళ సంఖ్య తక్కువ ఉన్నా కూడా వీళ్ళందరిపైన ఆధిపత్యం తీసుకుంటున్నారు అని అంటున్నారు ఆధిపత్యం ఎప్పుడు వస్తుంది కింద వాడికి ఏమీ లేనప్పుడే కదా వాడు పైన ఉన్న తక్కువ సంఖ్య ఉన్న సరే వాడికి లోబడేది వీడు ఆర్థికంగా దెబ్బతిన్నాక సామాజికంగా వీడిని దెబ్బతీసినాక ఆర్థికంగా సామాజికంగా ఒకసారి వ్యక్తిని దెబ్బతీసామనుకోండి ఇంకోటి కోలుకోవాలంటే ఇప్పుడప్పుడే కాదు రైట్ కోలుకుంటారా అవకాశం ఉందా అవకాశం ఉంది కానీ ఇప్పుడు నిద్ర టైం వచ్చినప్పుడు నిద్ర లేవకుండా ఇప్పుడు దొంగలు పడ్డ ఆరు నెలలకు కుక్కలు మురిగితే సామెతట్లు ఉంది అట్లా తయారవుతున్న తర్వాత ఇక్కడ టైం ఉన్నప్పుడు కళ్ళు తెరవటం అనే పాయింట్ దగ్గర నేను ఒక్క విషయం మాట్లాడాలి ఇంతవరకు ప్రభుదాస్ గారు నర్సరావుపేట నుంచి జాన్ సురేష్ ప్రభుదాస్ గారు కదా ఫోన్ చేశారు చక్కటి మాట చెప్పారు అయితే ఆయన ఇచ్చినటువంటి లేదా ఆయన చెప్పినటువంటి మాటలకు అనుగుణంగానే నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే ఇప్పుడు కొంతమంది క్రైస్తవుల్లో కూడా ఈ ఈ బానిస మెంటాలిటీ ఉన్నోళ్ళు ఉన్నారు ఓకే ఎక్కువ భాగం ఉన్నారు కొంతమంది కాదు ఈ బానిస మెంటాలిటీ ఏం చేస్తుంది అని అంటే అది ఎవరైనా ఏ పార్టీ అయినా కానివ్వండి ఇప్పుడు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న పార్టీ అవనివ్వండి ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న పార్టీ అవనండి లేకపోతే ఉనికి కోసం పోరాడుతున్న పువ్వు కానివ్వండి ఎవరైనా కానివ్వండి బానిసలుగా బ్రతికేటటువంటి ప్రయత్నం చేస్తారు మీరు మాకు ఏదన్నా ఇస్తే మేము బతుకుతాము అన్నటువంటి ఆలోచన అందుకనే ఆయన ఫోన్ చేసినప్పుడు కూడా ఒకటే మాట ఆయన కూడా అదే అంటున్నాడు ఏమంటున్నాడు అంటే ఏ పార్టీ వచ్చినా మనకు ఒరిగింది ఏమీ లేదు ఎందుకు ఒరిగింది లేదు అని అంటే వీళ్లకు హక్కు రాబట్టుకోవడం తెలియదు ఓకే హక్కు కోసం పోరాటం తెలియదు ఓకే హక్కు గురించి ఎందుకు పోరాడాలో మీరు చెప్తారు కానీ ఇంకొక ఫోన్ కాల్ తీసుకుందాం హలో వందనాలండి ఎక్కడి నుంచి అండి క్రైస్తవం ఉంటే రిజర్వేషన్ రాదంటున్నారు కదా హిందువులు అయితే రిజర్వేషన్ ఇస్తున్నారు కదా అంటే కొన్ని వేల సంవత్సరాల నుంచి వెనకబడిన దళితులు అయినప్పటికీ వాళ్ళు క్రైస్తవం తీసుకుంటే రాదంటారు అంటే హిందూయిజం తీసుకుంటేనే ఇస్తున్నారు అది ఒక ఏమైనా బ్లాక్ మెయిల్ లేదంటే హిందూయిజం తక్కువ మతమన అది ఎందుకు సార్ అదొక ప్రశ్న సార్ ఇంకోటి ఏంటంటే సార్ హిందూ శూద్రేతరులకు హిందూ సమాజంలోనే లేదు హిందూ మతంలోనే స్థానం లేదు బ్రాహ్మణుడు తల నుంచి వచ్చాడు క్షేత్రుడు భుజం నుంచి వచ్చాడు వైశ్యుడు పాదం నుంచి శూద్రుడు వచ్చాడు శూద్రేతరులకు స్థానమే లేదు అది ఈరోజు మీరు హిందువులు అయితేనే రిజర్వేషన్ ఇస్తామంటారు అది ఏ విధంగా సంబంధించారు స్థానమే లేని చోట మాట్లాడొచ్చు సో ఇక్కడ ఎక్కడ ఆగాము అని అంటే ఈ బానిసత్వ మెంటాలిటీ ఈ బానిసత్వ మెంటాలిటీ ఇంతవరకు నేను ఒక చిన్న మాట చెప్తాను ఇది మంచిగా మీకు చూసే వాళ్ళకి కూడా ఎక్కుతా చూడండి నేను ఒక 10 రోజుల క్రితము ఎయిర్పోర్ట్కు వెళ్ళాను ఎయిర్పోర్ట్కి వెళ్తే మన హైదరాబాద్ ఎయిర్పోర్టే హైదరాబాద్ ఎయిర్పోర్ట్లోనే ముందుకెళ్ళాము ముందుకెళ్ళి ఆ చెక్ఇన్ చేసే దగ్గర అన్నీ పెడతాం కదా బ్యాగ్ అది ఇది పెడుతుంటే ఒక అతను ఏం చేశాడంటే ఒక ట్రే తీసుకుని అందులోనే షూజు జాకెట్ అన్నీ పెట్టాడు అన్నీ పెడితే పోలీస్ ఆయన ఉండి అది ఇంకొక ట్రే ఉంది కదా వాడు అని అంటున్నాడు ఆయన ఉండి ఏ ఒకటి సరిపోతుందిలే అని వెళ్ళిపోతున్నాడు ఆయన నేను చూసి మేము భారతీయులం సార్ మేము ఇలాగే అలవాటు చేసుకున్నాము 10 ఉన్నా సరే మా మెంటాలిటీ ఏంటంటే మాకు ఇంత చాలు ఓకే ఓకే మాకు ఇది సరిపోతుంది అనే ఆలోచన ఆ మెంటాలిటీలోనే మేము బ్రతుకుతున్నాం ఓకే ఆ ఎక్కడి నుంచి వచ్చింది ఆ డిఎన్ఏ అని అంటే కొన్ని వేల సంవత్సరాల నుంచి నేర్పించారు ఈ డిఎన్ఏ ఓకే అంటే అంత లోతైన డిఎన్ఏ వరకు వెళ్ళిపోయిన ఈ భావజాలం ఎంత స్ట్రాంగ్గా ఉంటే వెళ్తుంది అన్ని వనరులు ఉన్నా కానీ నేను దానికి అర్హుణ్ణి కాదు నాకు ఇది చాలు
అనేటటువంటి ఇంత కుచితమైన ఆలోచన సంకుచితమైన ఆలోచన ఎట్లొచ్చింది అంటే నువ్వు అర్హుడివి కాదు 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 కాదని కొన్ని వేల సంవత్సరాలు చెప్పారు బ్లడ్ లోకి వెళ్ళిపోయింది అంట వెళ్ళిపోయింది అది సో అది నుంచి బయటికి రావాలి ఇప్పుడు బయటికి రావాలి అందుకనే ఈ పార్టీలకు ఏవైతే మనపైన రాజ్యం చేస్తున్నాయో వాటికి మాత్రమే ఎంతసేపు ఊడిగం చేసేటటువంటి పద్ధతి ఏదైతే ఉందో దాని కారణంగానే ఈ సమస్యలు ఓకే హక్కు కోసం నిలబడలేనటువంటి సమస్యలు ఇంతవరకు కడప నుంచి రజనీకాంత్ గారు అడిగినటువంటి ప్రశ్నకు కూడా దీనికి సంబంధించిందే ఏందంటే ఇది నా హక్కు నా ఇష్టం వచ్చిన చోటికి నేను వెళ్తాను అయినా కానీ నా గుర్తింపు నేను మూలవాసినే అని చెప్పేటటువంటి హక్కు కోసం మనం బయట నిలబడి పోరాడలేకపోతున్నాం ఓకే మనం పోరాడటానికి దాన్ని ఏమంటారు అడ్డం పెట్టుకుంటాం క్రైస్తవాన్ని అరే మాకు యేసు ప్రభువు చెప్పాడు పోరాడొద్దు ఎక్కడ చెప్పాడు బైబిల్లో ఎక్కడని చెప్పాడు అంటే కనపడదు కానీ మన కంఫర్ట్ కోసం మనం రోడ్డెక్కకుండా మనం ఉద్యమం చేయకుండా మనకు కావాల్సిన హక్కును మనం అడిగి తీసుకోలేకుండా ఎవడో ఇస్తే తీసుకుంటాంలే ఏమి చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు 2017 బైబిల్ని ప్రాక్టీస్ చేసే వాళ్ళు అపోస్తలైన పౌలు చెప్పిన ప్రతిదాన్ని యాక్సెప్ట్ చేస్తున్నారు ఫాలో అవుతున్నారు బాగానే ఉంది ఆయన ఎక్కడికి వెళ్ళినప్పుడు ఆయన ఆయనకున్న సిటిజన్షిప్ గురించి కానీ ఆయనకున్న రైట్ గురించి కానీ ఎక్కడదక్కడ మాట్లాడుతూ నేను ఇక్కడ నాకు ఉన్న హక్కును పట్టుకొని మాట్లాడుతున్నాను అన్నట్టు ఉంది కదా మరి ఎందుకు ఎందుకు ఆ రైట్ని మనం ఎందుకు క్లెయిమ్ చేయలేము అక్కడికే వస్తాను 2017-2016లో ఎలక్షన్ టైంలో చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు మీరు నాకు ఓటేయండి క్రైస్తవులకు దళితుల నుంచి ఎవరైతే క్రైస్తవులు అయ్యారో వాళ్లకు దళిత హోదా ఇస్తాను అన్నాడు అన్నారా లేదా మేనిఫెస్టోలో పెట్టారు మేనిఫెస్టోలో పెట్టారు కదా 2019 మేనిఫెస్టోలో ఆయన ఎవరో ఇస్తే తప్ప ఆయన ఎవరో ఇస్తే తప్ప ఈయన వీళ్ళు తీసుకోవటం చేత కాదు వీళ్ళకి ఓకే అంటే మన కమ్యూనిటీలో ఉన్న బానిసత్వ ధోరణి గురించి మాట్లాడుతున్నాను బానిసత్వ ధోరణి గురించి ఇంకా చాలా మాట్లాడాల్సిన అవసరం ఉంది అయితే ఇంకో కాల్ తీసుకుందాం హలో 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 ఎస్ అండి ఎక్కడి నుంచి సార్ నేను డాక్టర్ రూఫస్ మాట్లాడుతున్నాను కర్నూలు నుంచి బ్రదర్ రూఫస్ గారు చెప్పండి సార్ ఏం చెప్పాలనుకుంటున్నారు ప్రశ్న అడగాలనుకుంటున్నారా ఏదైనా సలహా డిస్కషన్ బట్టి నేను మాట్లాడదాం అనుకుంటున్నాను చెప్పండి చెప్పండి హలో సార్ చెప్పండి 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 సార్ వింటేస్తుందా అదే నేను ఇందాక ఐ టోటల్ అగ్రీ విత్ అన్న ప్రవీణ్ పగడాల అన్న గారు రైట్ అండ్ యాజ్ మచ్ యాజ్ దట్ మనము ఏంటంటే ఫ్రమ్ బిగినింగ్ మనకు విక్టిమ్ మెంటాలిటీ అనేది నేర్పించారు ఆ విక్టిమ్ మెంటాలిటీ అనేది నేర్పించి వి డు నాట్ నో వాట్ అవర్ రైట్స్ ఆర్ కొన్ని వందల సంవత్సరాలు వేల సంవత్సరాలుగా వీఆర్ బీటెన్ డౌన్ ఇన్ టు సబ్మిషన్ ఈ మిషనరీలు ఎప్పుడైతే వచ్చి వాళ్ళు స్కూల్ పెట్టడము మనకు పౌల్ట్రీస్ ఇవ్వడము లేకపోతే ఈ బీద బడుగు అంటే వివర్ సో మచ్ లైక్ సోషల్లీ అవుట్కాస్ట్ కాబట్టి ఎప్పుడైతే వాళ్ళు వచ్చారే నాయన మీకు పౌల్ట్రీ ఉన్నారా మీరు బతకొచ్చు మీ అందరికి మీరు ఇదిగోండి మీకు ఇవన్నీ నేర్పించినప్పుడు దట్ ఈస్ వేర్ వి స్టార్టెడ్ టు క్వశ్చన్ దట్ ఈస్ వేర్ వి స్టార్టెడ్ టు రీజన్ ఓకే ఇప్పుడు వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే ఫర్ అ వెరీ లాంగ్ టైమ్ దే హ్యావ్ సప్రెస్డ్ అస్ నాట్ గివింగ్ అస్ ఎడ్యుకేషన్ అందుకనే జాన్ ఆడమ్స్ గారు కూడా ఏమన్నారంటే ద ఫ్రీడమ్ ఆఫ్ అమెరికా లైస్ ఇన్ ది ఎడ్యుకేషన్ ఆఫ్ ఇట్స్ పాపులస్ అన్నాడు ద మూమెంట్ వెన్ ఇట్స్ పాపులస్ ఏమంటారంటే వెన్ ఇట్స్ పాపులస్ ఈజ్ నాట్ ఎడ్యుకేటెడ్ ద ఫ్రీడమ్ ఇస్ గాన్ అని మనకు ఆ బేసిక్ ఎలిమెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ తీసేసినారు ఆ ఎడ్యుకేషన్ అనే బేసిక్ ఎలిమెంట్ తీసేసి ఇంకా మిగతాదంతా క్లర్జీ లాయటి అని పెట్టేసేసి మన మనో సంస్థ అది మన మనసు దాంట్లో ఒక శూద్రుడు వింటే వాడు చోలు చిత్రం వేయాలా ఇట్లాంటివన్నీ దే హ్యావ్ బార్డర్స్ ఫ్రమ్ ఎడ్యుకేషన్ బట్ ఇట్ వాజ్ ద మిషనరీస్ హూ గేవ్ అస్ ఇంకొకటి ప్రైజ్ లాడ్ దేవునికి ప్రస్తుతానికి మనం స్తోత్రం చెల్లించాల్సిన విషయం ఏంటంటే ఇన్ ద ఫ్యూచర్ దేర్ మైట్ బి అన్ యాంటిక్ కన్వర్షన్ వి డు నాట్ నో బికాస్ ది ఎండ్ డేస్ ఆర్ కమింగ్ కానీ ప్రస్తుతం ఉన్న దాంట్లో యాజ్ పర్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ అవర్ కంట్రీ యూ కెన్ ఫ్రీలీ ప్రాపగేట్ అవర్ రిలీజియన్ దట్ ఈస్ వాట్ యాజ్ ఇండియన్ ఐ హ్యావ్ దట్ రైట్ కానీ ఇప్పుడు బహిరంగంగా ఏం చెప్తా ఉన్నారంటే ప్రాపగేషన్ ఆఫ్ యువర్ ఓన్ రిలీజియన్ నేరం అనేది చెప్తా ఉన్నారు దట్ ఈస్ వాట్ మోస్ట్ ఆఫ్ అస్ డు నాట్ నో దే హావ్ టు ఫైట్ ఫర్ దట్ రైట్ టిల్ ద గవర్నమెంట్ ఈస్ గోయింగ్ టు బ్రింగ్ సంథింగ్ ఎల్స్ ఒకవేళ తీసుకొచ్చినా కూడా సిన్స్ అవర్ లార్డ్ గేవ్ అస్ ద కమిషన్ టు స్ప్రెడ్ ద గాస్పెల్ విల్ స్ప్రెడ్ ద గాస్పెల్ ఇఫ్ నీడ్ బి విల్ గెట్ ఇఫ్ దేర్ ఈస్ ఏ వయలేషన్ ఆఫ్ ద లా విల్ బి అరెస్టెడ్ అండ్ వీఆర్ రెడీ ఫర్ దట్ బట్ మనకు వచ్చినంత వరకు చెప్పండి అన్న మంచి మంచి విషయం చెప్పారు చెప్పండి
మనకి ఇంతవరకు ఫ్రీడమ్ మనకి యాజ్ ఆఫ్ నౌ ఈ ప్రజెంట్ డే వరకు అండర్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ అవర్ కంట్రీ వి కెన్ ఫ్రీలీ ప్రాక్టీస్ అవర్ రిలీజన్ అండ్ ప్రాపగేట్ అవర్ రిలీజన్ టిల్ దర్ ఇస్ సమ్ అదర్ లా. ఎప్పుడైతే దెన్ గవర్నమెంట్ ఈజ్ సేయింగ్ దట్ యూ షుడ్ నాట్ డూ దెన్ దేర్ వుడ్ బి సంథింగ్. అప్పుడు ఎట్లయితే పీటర్ అండ్ మిగతా జాన్కి వచ్చినప్పుడు నేను మనుషుల వినాలా లేదా దేవుని వినాలా అన్న క్వశ్చన్ వచ్చినప్పుడు దెన్ స్టిల్ వి విల్ లిసన్ టు వర్డ్ ఆఫ్ గాడ్. And if they want to arrest us, let us arrest. We are ready for that. Okay. That is the reason why we will be marked here. Chala santosham, brother. Chala santosham. Meekunna evantaru pattudala passion దేవుని కొరకు నిలబడాలనే ఆశ చాలా సంతోషాన్ని కలిగించింది. ఈ రకంగానే ఆంధ్రప్రదేశ్లో ఉన్న తెలంగాణలో ఉన్న క్రైస్తవులందరూ కూడా ఉంటే మంచిదని నేను అనుకుంటా ఉన్నాను. ఇక్కడ ప్రాపగేట్ అనే విషయాన్ని ఆ పదాన్ని చాలా లోతుగా విశ్లేషించాలా. అందులోనే ఈ కన్వర్షన్ చేసుకోవటము లేకపోతే మతంలోకి చేర్చుకోవటము ఇప్పుడు కాన్స్టిట్యూషన్గా మాట్లాడితే ఇమిడి ఉంది అందులో. కేవలం పోయి సువార్త చెప్పడం మతంతో కాదు. యు హ్యావ్ ద రైట్ టు ప్రాపగేట్ అంటే విస్తరింపజేసుకోవటానికి. ఎప్పుడు విస్తరిస్తాము? ఒకరికొకరు కలుపుకుంటూ వెళ్తేనే విస్తరించేది. ఆ ప్రాపగేషన్ అనేది మన రైట్, అది కాన్స్టిట్యూషన్ రైట్. దే కెనాట్ క్వశ్చన్ దట్. నీకు చేత కాబట్టి నువ్వు ఇంట్లో కూర్చో, నాకు నేను ప్రాక్టీస్ చేసుకుంటా, ప్రీచ్ చేసుకుంటా, ప్రాపగేట్ చేసుకుంటా. అంటే అక్కడ ఏదో వాళ్ళు చెప్పలేని విషయాలు ఉన్నాయి, వాళ్ళు చెప్పుకోలేకపోతున్నారు, వాళ్ళు మార్చుకోలేకపోతున్నారు కాబట్టి వాళ్ళకి ఆ భయం ఉందని నేను అనుకుంటా ఉన్నాను. అండ్ వి షుడ్ థ్యాంక్ఫుల్ ఫర్ సర్దార్ వల్లభాయ్ పటేల్, హి హస్ గివెన్ దట్ ప్రాపగేషన్ దిస్ థింగ్. ఆ వర్డ్ మీద ఒక పెద్ద డిబేటే జరిగితే ఎస్పీ సర్దార్ పటేల్ గారు నిలబడ్డారు, లేదు ఉండాలి అన్నారు. ప్రాపగేట్ చేసుకోవాలి. వెన్ దెర్ ఇస్ నో ప్రాపగేషన్ వాట్ ఈస్ ద యూజ్ అన్న కోణంలో మాట్లాడి. ఇప్పుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిది అంత పెద్ద విగ్రహం పెట్టినప్పుడు ఆయన చెప్పిన మాటకు వాళ్ళకి పెట్టుకోవడానికి ఎవరు లేరు. నా హెగ్డేవర్ది పెట్టుకోలేరు, సావాకర్ది పెట్టుకోలేరు, గోల్వాల్కర్ది పెట్టుకోలేరు, ఈవెన్ ఆర్ఎస్ఎస్ గర్జీని పెట్టుకోలేరు, ఎవరిని పెట్టుకోలేరు. వాళ్ళకి కావాల్సింది గాంధీ లేకపోతే సర్దార్ వల్లభాయ్ పటేల్ లేకపోతే అంబేద్కర్ లేకపోతే భగత్ సింగ్. ఏ భగత్ సింగ్ అయితే ఆయన ఊరిని కూడా అవమానకరంగా మాట్లాడి, ఆయన ఒక త్యాగాన్ని అవమానకరంగా మాట్లాడారు వాళ్ళు. ఈరోజు భగత్ సింగ్ వీళ్ళందరిని కలుపుకుంటున్నారు ఎందుకంటే వాళ్ళ పక్కన ఒక ఫేస్ లేదుగా చూపించుకోవటం. రైట్ అండి. అయితే సర్దార్ వల్లభాయ్ పటేల్ పేరు యూజ్ చేసుకోవడము, ఆ విగ్రహం పెట్టడంలో మనకేమీ ఆబ్జెక్షన్ ఏమీ లేదు. చాలా సంతోషం, వెల్కమ్ చేస్తాం. బట్ ఓన్లీ ఇక్కడ జరిగింది ఏంటంటే పెద్ద విగ్రహం పెట్టి అందరికి చూపించేసి అక్కడ ఉన్న ఎయిర్పోర్ట్ కొనేశారు. అదని అది ఎయిర్పోర్ట్ కి సర్దార్ సర్దార్ వల్లభాయ్ పటేల్ అనే పేరు ఉన్న తీసేసి ఈరోజు పేరు లేదు, అదాని ఎయిర్పోర్ట్ ఉంది. ఇప్పుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం పెట్టడం వల్ల నాకు ఎటువంటి ఆపేక్షణ లేదు, ఏం లేదు. కాబట్టి నాకు ఉన్న అబ్జెక్షన్ ఏంటంటే వెన్ యూ పీపుల్ సే మేక్ ఇన్ ఇండియా, ఈ ప్రాజెక్ట్ ఎందుకు చైనా వాళ్ళకి ఇచ్చారు? ఇప్పుడు వదిలేశారు దాన్ని, అది మొత్తం పక్షులకు గూళ్ళు కట్టుకునే అక్కడ అది ఉంది. సో నిజంగా ప్రేముడి చేసింది కాదు, అది అది చేయలేదు. ఇక్కడ 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 మళ్ళా మనము ఇంకో కాల్ తీసుకొని వెళ్దాం. రైట్, తీసుకోండి. హలో 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 హలో, నమస్కారం అండి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ అండి. షాలోమ్ అండి, బంగళగిరి గుంటూరు డిస్టిక్. ఐమ్ సో థ్యాంక్ టు ఎవ్రీవన్. Thank you. In the live. I have some question. Anyone can answer. I'm so happy of that. Okay. Telugu lo cheppandi brother. Meer koncham voice tagichandi koncham. Yeah. Yeah. Cheppandi brother. Well, cheppandi. Na question entante. Meeru any one of you. Meeru ee vidhiga message ivagalaru. Ee society ki seeing this all things. Political leaders kaani pedda varu kaani. క్రైస్తవత్వానికి వ్యతిరేకంగా రావటం, క్రైస్తవుల్ని దూషించి మాట్లాడటం, ఇవన్నీ చూసిన తర్వాత క్రైస్తవులకి మీరు ఏ రీతిగా ఆ మెసేజ్ ఇవ్వగలరు? ఏ మెసేజ్ మీరు ఇవ్వాలని మీ నోటి నుంచి ఒక మెసేజ్ వినాలని ఆశపడుతూ ఉన్నాను. ఏ మెసేజ్ మీరు ఇస్తారు క్రైస్తవులకి, క్రైస్తవ సోదరులకి, సోదరులకి? ఓకే, రైట్. అంటే ఒకరి పైన అంటే డిపెండ్ అవ్వాల్సిన అవసరం ఏం లేదు బ్రదర్. ఇందాక బ్రదర్ చెప్పాడు అద్భుతంగా, మనం కూడా అంటే చదువుకున్న వాళ్ళం కాబట్టి ఇంకా నిద్ర మేల్కోవాల్సిన అవసరం ఉంది. రైట్,
అంటే ఇప్పుడు అడిగిన ప్రశ్న కూడా ఇది చాలా రిలేటివ్ అని నేను అనుకుంటున్నాను, చాలా రిలెవెంట్, ఇప్పుడున్న కాంటెక్స్ట్కి చాలా చాలా అనుసంధానంగా ఉంది. ఎందుకు అని అంటే ప్రజల్లో ఈ కన్ఫ్యూజన్ ఉంది. ఓకే, ఏంటి ఇదంతా సరే ఇప్పుడు నేనేం చేయాలి అన్నటువంటి కన్ఫ్యూజన్ ఉంది. ఎక్కడికి వెళ్ళాలి, పోనీ నేను ఫలానా రూలింగ్ పార్టీ దగ్గరికి వెళ్దామా, వాళ్ళు వాళ్ళు గవర్నమెంట్లో ఉన్నా కానీ క్రైస్తవుల పక్షంగా మాట్లాడితే ఎక్కడ మళ్ళా క్రైస్తవుడిని ముద్రపడతాదో అన్న డిఫెన్స్లో వాళ్ళు ఉన్నారా అన్నటువంటి కన్ఫ్యూజన్ కూడా ప్రజల్లో ఉంది. దానికి కూడా నివృత్తి చేయాల్సిన లేకపోతే అటువంటి ఒక స్టాండ్ తీసుకోవాల్సిన సమయము గవర్నమెంట్ వాళ్ళకు కూడా ఉంది. ఏ క్రిస్టియన్ కమ్యూనిటీకి తోడు నిలబడద్దు, కానీ సత్యానికి తోడు నిలబడండి అని అడుగుతున్నాం. ఓకే, అలాగే ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ప్రతిపక్షానికి కొమ్ము కాసేటటువంటి లేకపోతే ఇటువంటి స్టేట్మెంట్స్ ఇచ్చినటువంటి కొమ్ముగా వాళ్ళకు కొమ్ము కాసేటటువంటి ఈ క్రైస్తవ బ్రాహ్మణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను. నేను ఇచ్చే సందేశంలోనే మరి అయ్యగారు మంగళగిరి నుంచి అడిగారు కదా, ఆయన అడిగినటువంటి దానికి భాగంగా నేను ఈ మాట చెప్తున్నాను. ఈ విక్టిమ్ మెంటాలిటీ అంటే నాకు హక్కు లేదు, నా బ్రతుకు ఇదే కరెక్ట్, నేను ఇట్లే ఉండాలి అనేటటువంటి డెసిషన్కి ఎవరైతే వచ్చేసారో కొన్ని వేల సంవత్సరాలుగా అదే బానిస బ్రతుకు, బానిస బ్రతుకు విక్టిమ్ మెంటాలిటీలోనికి ప్రజలు ఒకప్పుడు మన పైన ఇలాంటి దురుసుతనం ఉపయోగించింది కులం గురించి కాకపోయినా బ్రాహ్మణములు అనేటువంటి కులం కాకపోయినా బ్రాహ్మణయిజం లేకపోతే బ్రాహ్మణ ఎవరైతే వాళ్ళని వారు సుపీరియర్గా అనుకుంటారో అది ఏ కులంలో అయినా ఉండనివ్వండి, సుపీరియారిటీ మెంటాలిటీ ఉండే వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను. అలాంటి వాళ్ళు చూపించినటువంటి ఉత్పీడన కారణంగానే మనం ఇలా అయ్యాం కదా. ఇప్పుడు ఇదే మెంటాలిటీ క్రైస్తవంలో కూడా ఉంది, క్రైస్తవంలో కూడా వచ్చేసింది. ఎలా వచ్చింది అని అంటే ఒకడు బాడీ ఆఫ్ క్రైస్ట్ అంటాడు, పోతాడు పెద్ద మీటింగ్ పెడతాడు, వాడికి వీడికి మోచేతి కింద నీళ్లు తాగుతాడు, దాన్ని ఏమంటారు ఆ పల్లి ఈ పల్లి అని పేర్లు పెట్టుకుంటారు. విజయవాడలో పంచాయతీలు పెడతారు, వీళ్ళకు పంచాయతీలు పెట్టిన వాళ్ళు గవర్నమెంట్ దగ్గర ఫేవర్ తీసుకున్న వాళ్ళు, రాజశేఖర రెడ్డి గారి దగ్గర ఫేవర్ తీసుకుంటారు, రాజశేఖర రెడ్డి గారు అయిపోగానే చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఫేవర్ తీసుకుంటారు. అన్ని ఫేవర్లు తీసుకోండి ఎవరొద్దన్నాడు, కానీ కనీసం ఏ ప్రభు పేరు చెప్పుకుని అయితే మీ బతుకులు బతుకుతున్నారో, ఏ ప్రభు పేరు చెప్పుకుని అయితే మీ నూనె బాటిల్ అమ్ముకుంటున్నారో, కనీసం ఆ ప్రభు గురించి మాట్లాడినప్పుడన్నా కానీ మీ స్వాములు విడిచిపెట్టండి రా బాబు అంటున్నాం. రైట్, కనీసం మీ స్వాములు విడిచిపెట్టి క్రైస్తవ నాయకుల గురించి చెప్తున్నారు. మీరు అయితే దాని గురించి మళ్ళీ మాట్లాడాలి, ఇంకో కాల్ తీసుకుందాం. ఎస్ హలో, హలో హలో హలో, ఎస్ అండి చెప్పండి సార్. చెప్పండి ఏం చెప్పాలండి. నా పేరు జాన్ అండి. జాన్ గారు మీ అక్కడ చూస్తున్న దాన్ని ఆడియో తక్కువ చేయండి. నా ఫోన్ లేదులేండి నా దగ్గర. ఓకే చెప్పండి సార్. మళ్ళీ తిరిగి అందులో వింటున్నారు బ్రదర్, అట్లా కాకుండా మీరు ఫోన్లోనే మాట్లాడండి. నా ఫోన్ లేదు అంటే వేరే ఫోన్ నుంచి నేను మాట్లాడి నా ఫోన్ నుంచి. రైట్ మాట్లాడండి బ్రదర్, త్వరగా చెప్పండి. అయితే ఇంతకు ముందు క్రైస్తవులకు ఒక పార్టీ స్థాపించారు, ఆ పార్టీ ఏమైంది, అక్కడ నుంచి స్వామిదాస్ని ట్యాంక్ బండ్ పైన కొట్టినప్పుడు అప్పుడు క్రైస్తవేమో ఒకటి అయింది, అప్పుడు ఏం చేశారు? హలో వింటున్నాం బ్రదర్ చెప్పండి. బైబిల్ కాల్చినప్పుడు ఏం చేశారు, ఇక ముందు ఏం చేయబోతారు, ఇది ఈ మీటింగ్ ఇంకా ఎన్ని రోజులు పెడతారు, అంటే ఇంకా ఎన్ని రోజులు నిద్రపోతారు, ఇక మెలకుండేది లేదంటారా? రైట్, మీరు క్రైస్తవులను అందరిని ఉద్దేశించి అడుగుతున్న ప్రశ్న లేకపోతే ఇక్కడ కూర్చున్న మా ముగ్గురిని అడుగుతున్న ప్రశ్న? అని ప్రవీణ్ పగడాలని ముగ్గురిని. ఓకే రైట్, ఓకే బ్రదర్, క్రైస్తవ నాయకులు అంటే నేను ప్రశ్న ఏంటంటే నాయకులు వాళ్ళ వ్యక్తిగత ప్రయోజనం కొరకు మాత్రమే క్రైస్తవ్యాన్ని క్రైస్తవ విశ్వాసులను వాడుకుంటున్నారా? ఇంతకు ముందున్న వ్యవస్థ అంటే క్రైస్తవ వ్యవస్థ ఎలాగుండేదంటే ఒక బిషప్ లేకపోతే ఒక అధికారం కింద అందరు ఉండేవాళ్ళు, కానీ ఈరోజు ఒక సెలబ్రిటీ కింద వీళ్ళందరూ ఉండిపోతూ ఉన్నారు. దేవునికి ప్రతిగా ఒక సెలబ్రిటీ లీడర్ని తయారు చేసుకోవడం, అంటే లీడర్ అంటే పాస్టర్ని
తయారు చేసుకోవడం, ఆ గొడుగు కిందనే వీళ్ళందరూ ఉండిపోవడం, ఆయన చర్చికి ఈ వారం రాకపోతే వాళ్ళు రాకపోవడం, ఆయన వస్తే అక్కడ ఒక ఎంటర్టైన్మెంట్ లాగా ఉండడం, వాళ్ళకి కావాల్సినవన్నీ ఏర్పాట్లు చేయడం, ఇలాంటివి జరుగుతున్న ఆ ప్రదేశాన్ని ఆ వ్యవస్థని క్రైస్తవ వ్యవస్థ అంటామా? ఆయన క్రైస్తవ నాయకుడిగా మనం ఎంతవరకు ఒప్పుకోగలం? క్రైస్తవ నాయకుడిగా క్రైస్తవ వ్యవస్థ అని చెప్పడానికి అసలు సరిపోరండి వాళ్ళు. ఓకే, ఎందుకంటే క్రైస్తవ నాయకత్వము క్రైస్తవ వ్యవస్థ నేర్చుకునేది ఏమైనా ఉందంటే మన ముందు నడిచిన మిషనరీల దగ్గర నుంచి నేర్చుకోవచ్చు. ఓకే, వాళ్ళు మన ముందున్న సాక్షి సమూహము. వీళ్ళంతా ఏంటంటే సెలబ్రిటీస్ అయిపోయారు, వ్యక్తిగత సామ్రాజ్యాలు కట్టుకొని ఆ వ్యక్తిగత సామ్రాజ్యపు పునాదులు కూలిపోకుండా ఉండటానికి అధికారంలో ఉన్న పార్టీతో వంతుకట్టి ఆ పార్టీకి సపోర్టింగ్గా మీటింగ్స్ పెట్టి అక్కడ గ్రామాల నుంచి పాస్టర్స్ పిలిపించి వాళ్ళకి బ్రెయిన్ వాష్ చేసి వాళ్ళ దగ్గర నుంచి ఇది తీసుకొని మళ్ళీ ఇదిగోండి మేము ఇంతమంది పాస్టర్లు ఉన్నారు, మేము ఇంతమంది ఇంతమంది మీకు ఓట్ బ్యాంక్ ఓట్ బ్యాంక్ అమ్ముకుంటున్నారు. ఓకే, అలా చేయటం వల్ల లబ్ధి పొందాల్సిన లబ్ధి పొందుతున్నారు, రైడింగ్లు జరిగినప్పుడు పేర్లు బయటికి రాకుండా అన్ని కవర్ చేసుకుంటున్నారు, అన్నీ జరుగుతున్నాయి. ఓకే, ఇప్పుడు ఇప్పుడు నేను మాట్లాడుతాను, విజయవాడలో మీటింగ్లు పెట్టిన సతీష్ కుమార్ గారు ఏమయ్యారు, విజయవాడలో మీటింగ్ పెట్టిన జాన్ వెస్లీ గారు ఏమయ్యారు, విజయవాడలో మీటింగ్ పెట్టిన మారణత చర్చకి సంబంధించిన వ్యక్తులు ఏమయ్యారు, ఇక్కడ కుల ప్రస్తావన కూడా తీసుకొస్తున్నాను, ఈ కాపు కాపు సంఘ నాయకులు ఏమైపోయారు, కమ్మ సంఘ నాయకులు ఏమైపోయారు, చంద్రబాబు నాయుడు బహిరంగంగా వచ్చి ఈరోజు క్రైస్తవ్యాన్ని దూషిస్తూ కన్వర్షన్ మాఫియా కింద సంబోధిస్తూ మాట్లాడినప్పుడు వంత పాడిన టీడీపీకి వంత పాడిన వీళ్ళందరూ ఏమయ్యారు? ఇప్పుడు కమ్మ కాపు సంఘ నాయకులు అయితే ఎవరున్నారు, వాళ్ళు సొంతంగా సామ్రాజ్యాలు కట్టుకున్నారు, సొంత వాళ్ళకి సొంత సామ్రాజ్యం ఉన్నాయి, సొంత సామ్రాజ్యం కాపాడుకోవడానికి వారి వర్గానికి చెందిన లేకపోతే వారి సమాజానికి చెందిన టీడీపీతో నడిచి వెళ్ళారు కదా. ఈ రోజు ఒక ఆంగ్లో ఇండియన్ 35 సంవత్సరాలు 37 సంవత్సరాలు టీడీపీకి యాక్టివ్ మెంబర్ గా ఉండి చంద్రబాబు మాట్లాడిన దానికి మనస్పర్ధ చెంది ఒక ఆంగ్లో ఇండియన్ బయటకు వచ్చేసాడు. 4 డేస్ టైం ఇచ్చాడు ఆయన, 4 డేస్ టైమ్, నేను 4 డేస్ టైం నేను మీకు ఇస్తున్నాను, ఈలోపు మీరు ఆ చెప్పిన మాటను వెనక్కి తీసుకుంటే సరే, లేకపోతే నేను రిజైన్ చేస్తాను అని చెప్పి రిజైన్ చేశాడు ఆయన. ఒక రాజకీయ నాయకునికి ఉండే చిత్తశుద్ధి కూడా ఒక సో కాల్డ్ టీచర్స్ ప్రీచర్స్ కి లేదంటే వీళ్ళ దౌర్భాగ్యం ఎంత దౌర్భాగ్యం చెప్పండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడుతో కాదంటున్నాడు కదా బ్రదర్, చంద్రబాబు నాయుడుతో మీటింగ్ పెట్టిన మీరు ఏమయ్యారు ఈరోజు? ఒక రాజకీయ నాయకుడు నేను క్రైస్తవుణ్ణి, నా సమాజ నా సమూహానికి లేకపోతే నా కమ్యూనిటీకి వ్యతిరేకంగా మాట్లాడాడు కాబట్టి నేను ఈ పదవి నుంచి ఈ పార్టీ నుంచి నేను రాజీనామా చేస్తున్న బయటకు వచ్చి ఒక్క వ్యక్తి చెప్పాడు, మీరంతా ఏమయ్యారు? మీరు సంఘం సంఘం తీసుకెళ్లి చంద్రబాబు నాయుడు కాళ్ళ దగ్గర పడేశారు కదా, మేము మీ వెనకాల నడుస్తామని మీటింగ్ పెట్టి ఏసీ ఏసీ రూములు కాన్ఫరెన్స్లు పెట్టి ఈరోజు ఏమయ్యారు మీరంతా? ఇప్పుడు బ్రదర్ అడిగినట్టు ఐక్యత అనమాట ఎక్కడి నుంచి వస్తుంది? ఓకే, మీరు మీ సొంత రాజ్యాలు కట్టేసుకొని దాన్నే దేవుని రాజ్యంగా చిత్రీకరిస్తూ మిమ్మల్ని ఏమనంటే ఆ అన్నవారిపైకి మీ మిమ్మల్ని అనుసరించే విశ్వాసుల్ని పంపించి ట్రోల్ చేపిస్తూ వాళ్ళని బెదిరిస్తూ ఇంత అరాచకానికి పాల్పడుతుంది మీరు ఈరోజు? మరి అదే చంద్రబాబు నాయుడు క్రైస్తవం గురించి మాట్లాడుతూ ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? ఆ క్రైస్తవుల పట్ల మీ నిబద్ధత ఏమైంది? దేవుని పట్ల మీ ప్రేమ ఏమైంది? లే, మీరు ఇప్పుడు అన్నారు కాబట్టి తప్పకుండా ఏదో ఒక చిన్న మాట అనేసి మేము అన్నాము అని చెప్పడానికి అవకాశం. ఆయన కోసం నా కోసం అన్నా అనండి, కనీసం ప్రజల్లో కొద్ది గొప్ప విశ్వాసం ఉంటుంది. మీ సంఘంలో 100,000 మంది సభ్యులన్నీ బాహటంగా పబ్లిసిటీ ఇచ్చుకుంటారు కదా, ఆ 100,000 మందితో ఒకరోజు ర్యాలీ తిండి, మౌనంగా పీస్ ర్యాలీ తిండి, మనం ఏంటో చూపించచ్చు అక్కడ. ఎవరికి చూపించొద్దు, కనీసం నీకు నువ్వు చూపించుకో అంటున్నా. నేను క్రైస్తవ పక్షంగా క్రైస్తవ లోకం కోసం నా సంఘం అంతా కూడి మీకు ఐక్యతగా మీకు అండగా ఉంటామని చెప్పేసి ఒక పీస్ రాలి దీన్ని ఒక ఆదివారం. సో వింటున్న ఆ వీక్షకుల్లో క్రైస్తవ నాయకులు ఉంటే ఈ విషయాన్ని మీరు పరిగణలోకి తీసుకోవాల్సిగా కోరుతా ఉన్నాం. ఈ కార్యక్రమం మిమ్మల్ని చైతన్యం చేయడానికి చేస్తున్న కార్యక్రమమే తప్ప మేము ఇక్కడ కూర్చొని మాట్లాడి మాకేదో ఒరిగేది ఏమీ లేదు. ఎందుకంటే మేము ముగ్గురం కూడా ఏమీ లేదు. రైట్, ఇంకొకటి ఈ మాధ్యమం ద్వారా మేము చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇంతకాలం రక్షణ టీవీ కూడా ఇప్పుడు 14 ఇయర్స్ కూడా ఏదో అడపాదడపా ఏదైనా డొనేషన్స్ రేజ్ అయ్యాయి తప్ప డొనేషన్స్ మీద ఆధారపడి చేసింది ఏమీ లేదు. కాబట్టి వ్యక్తిగతంగా మేము కూడా ఏదైనా పని చేసుకొని వచ్చిన బిజినెస్లో వచ్చిన డబ్బునే రక్షణ టీవీ ఖర్చు పెడతా ఉన్నాం. కొంతమంది సపోర్టర్స్ ఉన్నారు కాదంటలేము, బట్ అల్టిమేట్గా మేము ఫారిన్ ఫండ్ వస్తే దాంతో చేసుకునేది ఏమి లేదు. వారు కూడా వాళ్ళ సొంత పనులు చేసుకొని చేసుకుంటున్నారు, వీరు కూడా అంతే. సో మేము మాకు ఇక్కడ
ఈ కార్యక్రమాలు చేయడం ద్వారా మాకు వ్యక్తిగతంగా వచ్చేదేం లేదు బట్ ఓన్లీ థింగ్ ఏందంటే మిమ్మల్ని చైతన్యపరచడానికి నిద్రపోతున్న మిమ్మల్ని మేల్కొల్పడానికి ఈ కార్యక్రమం చేసింది చేస్తున్నాం కాబట్టి దయతో ఈ మాట విని ఎక్కువగా మీకు మెంబర్షిప్ ఉంటే రైట్ ఆ మెంబర్షిప్ ని మీరు యుటిలైజ్ చేసుకొని క్రైస్తవ్యానికి ఉన్న విలువల్ని బయట బహిరంగంగా చెప్పడానికి ఒక అవకాశంగా మీరు తీసుకునే దాని కొరకు ప్రయత్నం చేయాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను ఇంకో కాల్ తీసుకుందాం హలో హలో ఎస్ సర్ వందనాలు అయ్య గారు వందనాలండి ఎక్కడి నుంచి అండి మీ పేరు నా పేరు శ్రీనివాస్ అండి కడప జిల్లా బద్వేలు సార్ చెప్పండి సార్ క్రైస్తవం మీద క్రీస్తు మీద పరిశుద్ధ గ్రంథం మీద మతోన్మాద కుక్కలు రాజకీయ నాయకులు బుద్ధి జ్ఞానం లేని పండిత పీఠాధిపతులు వీరందరూ విమర్శిస్తున్నా బురద తెలుతున్నా లక్షల మంది సభ్యులని ఒకే ఆరాధనలో లక్షల మంది విశ్వాసులను కలిగి ఉన్నాము వేల కోట్ల కొలది ఆస్తులను క్రీస్తు పేరట కూడగట్టాము అని చెప్పుకుంటున్నటువంటి క్రీస్తు సైనికులము నిజమైనటువంటి వాక్యము స్వచ్ఛమైన వాక్యము మచ్చలేని వాక్యము అని నేను చెప్పుకుంటున్నటువంటి నాయకులందరూ ఈ రోజు ఎక్కడ పోయారండి అవునండి మేము కూడా అదే ప్రశ్న అడుగుతున్నాం రక్షణ టీవీలో చర్చలు పెట్టడం రక్షణ టీవీ మరి అక్కడ సాంబశివరావు గారు ఆయన లక్షల కొలది ఉన్నటువంటి విశ్వాసం కలిగి ఉన్నవారు కాదు ఒకే నవీనన్న గారు కూడా అంతే విజయ్ కుమార్ గారు గాని శ్రీ శాంతశంకర్ గాని వీరు మతోన్మాదులు చేస్తున్నటువంటి ప్రతి విషయానికి కూడా కౌంటర్ ఇస్తూ రాత్రులు నిద్ర మేలుకొని అది సత్యవాక్యాన్ని నిజంగా వక్రీకరిస్తున్న వాళ్ళకి రోజుల తరబడి నిద్రాహారులు మాని వాళ్ళంతా కృషి చేస్తూ వాళ్ళు ఇచ్చినటువంటి కౌంటర్ కు సమాధానం చెప్తూ వాళ్ళ గ్రంథాల్లోని ఎదురు ప్రశ్నలు వేస్తూ నాయకుల యొక్క వక్రీకరణ బుద్ధిని ఎండగడుతూ ఉంటే వారికి కనీసము నైతిక బాధ్యత అనేది నైతిక మద్దతు ఇవ్వకుండా కోట్ల కోట్ల కొలది డబ్బులతోటి విరాళాలు అడుక్కుంటూ చందాలు అడుక్కుంటూ ఆయిల్ పేరు మీద కర్చీఫ్ల పేరు మీద లేకపోతే వాగ్దానం ఎవరండి మీరిస్తారా సేవకు ఇస్తారా వాగ్దానం దేవుడు ఇస్తారా సేవకు ఇస్తారా వాగ్దానాలు అమ్ముకుంటూ వ్యాపారాలు చేస్తున్నారు తప్పించి క్రీస్తుకు నిజమైనటువంటి సైనికులుగా లేకపోతే క్రీస్తు పనిచేసే వాళ్ళు ఈరోజు నాయకులుగా కనపడుతున్నారా కోటి వేసుకుంటున్నారు సూట్లు వేసుకుంటున్నారు ఫ్లైట్లలో తిరుగుతున్నారు బిఎండబ్ల్యూ కార్లు వేసుకొని తిరుగుతున్నారండి వ్యాపారాలు చేసుకుంటూ చిన్న చిన్న పనులు చేసుకుంటూ రాత్రికి లైన్లు పెట్టి కౌంటర్లు ఇస్తున్నారు వాళ్ళ మీద ఎన్ని దాడులు జరుగుతున్నాయి తెలుసా ఎన్ని ఈ వ్యక్తిగతమైనటువంటి దూషణలు లైవ్ లోనే చేస్తున్నారు బండపూతులు మేము వినలేక రిపోర్ట్లు చేయలేకల్లాడుతున్నాం ఏమైపోయింది ఎవరి కోసం మీరు పనిచేస్తుంది డబ్బుల కోసమా లేకపోతే క్రీస్తు కోసమా రైట్ చాలా సంతోషం పట్టించడానికే లేకపోతే దేనికోసం ఓకే మీరు మీలాంటి వారు ఇంకా కొంతమంది ఉన్నారు కాబట్టి ఇంకా వీళ్ళందరూ కూడా ఇలాంటి కార్యక్రమాలు చేయగలుగుతున్నారు మీకున్న మీ పరిధిలో మీరు తప్పకుండా స్పందించండి అలాగే ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఇప్పటి వరకు వ్యతిరేక శక్తులు క్రైస్తవ విశ్వాసానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న మాటలకు వ్యతిరేకంగా స్పందిస్తున్న ఈ నాయకులను కూడా నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను మీరు కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రత్యేకంగా వారి కొరకు ప్రార్థన చేయండి ఇంకా ఉన్నతంగా వారి పనులు కొనసాగించడానికి మీరు సహకరించాల్సిందిగా వారు చేస్తున్న కార్యక్రమాలని షేర్ చేయాల్సిందిగా నేను కోరుతాను రైట్ థ్యాంక్ యూ బ్రదర్ చెప్పడంలో చెప్తున్న విషయాల్లో ఏంటంటే ఆయన శ్రీనివాస్ బాధ చెప్తున్నాడు ఎందుకంటే వాళ్ళు అవతల వాళ్ళు మాట్లాడుతున్న మాటలు యేసు క్రిస్మస్ రాగానే క్రీస్తుకు వ్యతిరేకంగా మాట్లాడడం మీకు ఇనోవా ఇస్తాము లేకపోతే ఇది ఇస్తాము మీరు యేసు ప్రభు ఎప్పుడు పుట్టిండో చెప్పు లేకపోతే ఏదైనా ఇట్లాంటివన్నీ కూడా ఎవ్రీ క్రిస్మస్ ఇది ఒక డ్రామా అయిపోయింది యేసు ప్రభు యొక్క డేట్ ఆఫ్ బర్త్ చెప్తే మీకు ఇన్నోవా గిఫ్ట్ ఇస్తాను ఇప్పుడు నేను అంటాను రాముడు డేట్ ఆఫ్ బర్త్ వద్దు నాకు ఎవరికి పుట్టాడో చెప్పండి నేను ఫార్చునర్ కొనిస్తా ఎంతసేపు ఆ మాట అంటానికి ఋష్యశృంగుడికి పుట్టాడా
దశరథ మహారాజ్ కితే కాదు, పాయసానికి పుట్టాడా, పిశాచికి పుట్టాడా, ఇట్లా హేళన చేస్తూ కించపరుస్తూ ఈ రామనవమి నాడో లేదా పండగ రోజు లైవ్ పెట్టి మాట్లాడటం ఎంతసేపు? అవునండి, మనకు మనకు ఆ ఉద్దేశం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఒక అన్ఎడ్యుకేటెడ్ ఫెల్లో ఒక అంగుట చాప వచ్చేసి ఈ ఏదో పేటిఎం గూగుల్ పే డబ్బులు అడుక్కుంటానికి ఏదో మాట్లాడేశాడని చెప్పేసి నేను తిరిగి మాట్లాడితే వాడిని కాదు నేను బాధ పెట్టేది, ఇతర హిందూ అమాయక హిందువుల మనోబాలు దెబ్బతీసిన ఉన్నాయి. బ్రాడ్ మైండ్ ఉన్నది కాబట్టి మీరు అట్లా ఓపికతో సహిస్తా ఉన్నారు. క్రిస్మస్ అనేది సంవత్సరానికి ఒక పండుగ, క్రైస్తవులకు అది ఒకటే పండుగ, వాళ్ళలాగా వారానికి ఒక పండుగ నెలకు ఒక పండుగ ఉండవు. ఆ ఒక్క పండుగ రోజు కూడా వాళ్ళ మనోభావాలు దెబ్బతీయడానికి లైవ్లు పెట్టేసి ఎవరికి పుట్టాడు, ఎప్పుడు పుట్టాడు, ఎట్లా పుట్టాడు పోనీ వాళ్ళ ఇంటి పక్కన అదే లాజిక్. మీరు ఏ దేవుడైనా అప్లై చేయొచ్చు, ఎవరికైనా అప్లై చేయొచ్చు. రైట్, కరెక్ట్, అది కరెక్టే. రైట్, ఇంకో కాల్ తీసుకుందాం. హలో, ఎస్ సార్, ఎక్కడ నుంచి సార్? నేను హైదరాబాద్ నుంచి అండి. డాక్టర్ జోసెఫ్ ప్రకాష్. ఆ బ్రదర్ చెప్పండి. ఇంజనీరింగ్ కాలేజ్. ఆ బ్రదర్ చెప్పండి చెప్పండి. సార్, ఆ స్టేట్మెంట్ చేసింది ఎవరో మన రాజకీయ నాయకుడు కదా సార్? ఆ స్టేట్మెంట్ టీడీపీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు చేశారు ఆ స్టేట్మెంట్ కదా. ఏదైనా ఈ క్రైస్తవుల మీద కానీ దాడి కానీ బండి సంజయ్ కానీ వాళ్ళ రాజకీయ నాయకులు చేశారు. ఇప్పుడు మనం చోటా మోటా నాయకులు మనం చేస్తుంటే అది ఇట్ ఈస్ నాట్ రీచింగ్ లార్జ్ పీపుల్, అంటే హిందూస్ కానీ మొత్తం కమ్యూనిటీకి, లేకపోతే త్రూఅవుట్ ద స్టేట్ రీచ్ అవ్వట్లేదు. ఇది ఓన్లీ క్రిస్టియన్స్ చూస్తారు మన రక్షణ ఛానల్, లేకపోతే మన చేసే డిస్కషన్స్. అందుకని మనకి బలమైన నాయకుడు లేవాలి. మన ప్రవీణ్ పగడాలు ఒకసారి ఇప్పుడు సెమినార్ పెట్టారు, అలాగే ఒక బలమైన నాయకుడు, రాజకీయ నాయకుడు ఈజ్ రిప్రజెంటింగ్ క్రిస్టియన్ కమ్యూనిటీ లీడర్ ఉండాలి బలమైన నాయకుడు. ఇట్లాంటి కార్యక్రమాలు చేసి మేము రాజకీయ నాయకులు కావాలని ఎవరం అనుకోవట్లేదు, కానీ రియల్ గా నాయకులు. సో మన చర్చెస్ లేకపోతే మన క్రిస్టియన్ ఆర్గనైజేషన్స్ ఏం చేయాలంటే ఒక బలమైన నాయకుడిని, సెల్ఫ్లెస్ నాయకుడిని నిలబెట్టాలి. ఆయన పదవి కాపాడుకునేవాడు కాకుండా ప్రజల కోసం మోసేలాగా ప్రజల కోసం అడ్డుపడేవాడు అలాంటి మనం తయారు చేయాలి ఒకరిని, ఎవరినైనా బలమైన నాయకుడిని. పార్టీ ముఖ్యం కాదు, ముందు క్రిస్టియన్ కమ్యూనిటీ ముఖ్యం అతనికి, ఆ నాయకుడికి. పార్టీకి తొత్తులాగా ఉండడం కాదు, పార్టీ ఏం చెప్తే అది వెళ్ళి ప్రజలకు చెప్పడం కాదు. ఆ నాయకుడు కూడా జనరల్ కేటగిరీలో పోటీ చేసి గెలవాలి. అది ఎన్ఓసీ అలాంటి పాలు చేయగలగాలి. తర్వాత హలో చెప్పండి చెప్పండి. ఆ తర్వాత కొంత హిందూస్ కూడానండి, హిందూ కమ్యూనిటీకి వాళ్ళకి లేకపోతే చంద్రబాబు కానీ వెళ్ళక కానీ కొంతమంది సరైన రిపోర్ట్ ఇవ్వట్లేదేమో. ఇప్పుడు మనం రిపోర్ట్ ఇవ్వాల్సిన అవసరం ఏంటి సార్? వాళ్ళకు వాళ్ళకి ఇంటెలిజెన్స్ ఉండదా ఏంటి? ఉంటది, ఇంటెలిజెన్సీ ఉంటది బ్రదర్, ఉండకుండా ఏముండదు. ఏమో మరి, అంటే నేను ఇప్పుడు ఒక చర్చ్ ఖమ్మంలో కూల్చేశాను, అది నేను ఇప్పుడు మీతో పాటు అందరం వీడియోలు పెట్టాలి. ఇప్పుడు పీస్ రాలి అన్నారు, అది మంచిది, అలాంటివి చేయాలి, మనకి అందరికి అవుతుంది, స్ప్రెడ్ అవుతుంది. తర్వాత ఇండివిజువల్ కూడా మనం అందరం వీడియోలు చేసి పెట్టాం అనుకోండి సోషల్ మీడియాలో, ఎక్కడ పెడతారు బ్రదర్? ఇప్పుడు ఆ రకంగా అందరూ పెడితే బాగానే ఉండదు, ఎవరు పెడతలే కదా. ఖమ్మంలో ఒక చర్చ్ ప్పుడు వీడియో పెట్టాను, నా హిందూ ఫ్రెండ్స్ పంపించాను, వాళ్ళని ఖండించారు. కానీ ఇది చాలా దారుణం అని, వితౌట్ ఇన్ఫర్మేషన్ దే షుడ్ నాట్ డిస్ట్రాయ్ ద చర్చ్ అని. అలాగా మన హిందువులకి అందరికి మనం చెప్తే కనుక ఇలాంటి డిస్కషన్స్ ఇలాంటివి చెప్తే, లేకపోతే ఒక నాయకుడు చెప్తే కనుక డెఫినెట్లీ క్రిస్టియన్ కమ్యూనిటీ కాదు హిందూ కమ్యూనిటీ కూడా మన వైపు ఉంటుంది. రైట్ అండి, థ్యాంక్ యూ సార్. జోసెఫ్ గారు, ప్రొఫెసర్ గారు, మల్లారెడ్డి కాలేజీకి ప్రొఫెసర్గా ఉండి మీరు మరి కాల్లో వచ్చి ఈ రకంగా చెప్పడం చాలా సంతోషం. మీకున్న క్రైస్తవుల పట్ల మీకున్న ఆశ చాలా గొప్పది. రైట్, అయితే క్రైస్తవ విశ్వాసులని అంటే నిద్రలో ఉన్నారా, లేకపోతే మన పూర్వీకులు చేసిన పరిచర్యలో వచ్చిన ప్రతిఫలాన్ని ఏదైతే వాళ్ళు తీసుకొచ్చి మనకు పెట్టారో వాటిని సమృద్ధిగా ఉన్నాయి కాబట్టి వాటిని కంప్లీట్గా ఏమంటారు వాడుకుంటూ నిద్రావస్థలోకి వెళ్ళిపోయామా, మనం చేయాల్సిన పనులు చేయట్లేదా, ఏంటి, ఏం జరుగుతుంది? అంటే దీనికి స్ట్రైట్ ఫార్వర్డ్గా ఒకటే ఆన్సర్ లేదండి. దీనికి చాలా కాంబినేషన్స్ ఉన్నాయి. కొన్ని చోట్ల మీరు అన్న పాయింట్ నిజం. ఏంటంటే కడుపు నిండినోడికి ఆకలి గురించి తెలియదు. సో నా కడుపు నిండిపోయింది కాబట్టి అందరిది నిండి ఉంటుంది అని అనుకుంటాడు, అందరిది నిండి ఉంటుంది కాబట్టి ఇంకా సమస్య లేదు అనుకుంటాడు. రెండోది అదే అదే అప్లికేషను ఒకవైపు
మన తాతలు తండ్రులు మన ముందు నడిచినటువంటి వాళ్ళు ఎన్ని కష్టాల గుండా వెళ్ళి ఈ డిగ్నిటీని మానవుడికి ఉండాల్సినటువంటి డిగ్నిటీని మన చేతికి ఇచ్చారో దేశ పౌరులకు ఉండాల్సినటువంటి డిగ్నిటీని దేశాన్ని నడిపించినటువంటి వాళ్ళు ఏ విధంగా తీసుకొని ఇచ్చారో ఇది మర్చిపోయారు చరిత్రను మర్చిపోవటం మొదటిది కడుపు నిండిపోవటం రెండోది చరిత్రను మర్చిపోవటం అందుకనే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అంటారు ఎవరైతే వారి చరిత్రను మర్చిపోతారో వాళ్ళు మనుగడలోనే లేకుండా పోతారని అంటాడు సో క్రైస్తవ సమాజానికి నిజానికి మనుగడ కోల్పోయే సమయము భారతదేశంలో వచ్చేసింది ఓకే ఇప్పుడు రాలేదు ఎప్పుడో వచ్చేసింది మీరు నిద్రపోతున్నారా ఇప్పుడు అని అడుగుతున్నది పర్టికులర్ గా తెలుగు వాళ్ళ గురించి కానీ తెలుగు వాళ్ళకు కూడా ఈ సమస్య వచ్చి దాదాపు 10-15 సంవత్సరాలు అయిపోయింది ఈ రోజు కూడా ఇంకా మనం నిద్రపోతున్నారా అని అనుకుంటున్నాం నిజానికి మీకు గుర్తుంటే మనం 5 ఏళ్ల క్రితం ఒక మీటింగ్ చేశాం బహిరంగ సభ ఆ బహిరంగ సభలో కూడా మీరు మేల్కోండి అని అన్నాం నెక్స్ట్ 10 ఏళ్ల తర్వాత కూడా ఇదే అంటాం ఎందుకు అని అంటే అదే బేసిక్ గా దీంట్లో ఉన్న సమస్య ఇది మానసిక సమస్య ఇది స్ఫూర్తి లేకపోవడం అనే సమస్య దీనికి నాకు హక్కు ఉంది అన్నటువంటి ఆ దాన్ని ఏమంటారు ఆ బాట పట్టుకోలేనటువంటి సమస్య పట్టుకుంటే నేను క్రైస్తవుని కాదేమో కాదంటారేమో అన్నటువంటి ఐడెంటిటీ క్రైసిస్ నేను ఎక్కడ నా హక్కు గురించి మాట్లాడితే వీడు అసలు క్రైస్తవుడు కాదంటారేమో నా హక్కు గురించి మాట్లాడితే వీడు ఫలానా పార్టీ వాడు అంటారేమో నా హక్కు గురించి మాట్లాడితే వీరు సంఘటితులం అయిపోయారంటారేమో సో ఇంతకుముందు సోదరుడు చేసినటువంటి దాని ఏమంటారు సలహాలన్నీ కూడా ప్రాక్టికల్ సలహాలు తప్పకుండా కావాలి అంటే రాజకీయంగా ఒక ఐడెంటిటీ కావాలంటున్నారు మంచిది ఇంకొక మాట కూడా ఇక్కడ వాడుతున్నాను ఇప్పుడు ఎంతమంది అయితే సలహాలు సూచనలు ఇవ్వడానికి ఇష్టపడుతున్నారో మీరందరూ కూడా మీ పరిసర ప్రాంతాల్లో మేము మా బాధ్యతగా ఇది మేము చేస్తున్నాము మా బాధ్యత కూడా అని చెప్పి మీరు కూడా ముందుకెళ్తే బాగుంటుంది ఎందుకంటే ఆన్లైన్లో ఫ్రీగా మాట్లాడడమే కాదు జస్ట్ మీరు కూడా ఒక అడుగు ముందుకేసి చేయాల్సిన పనులు మీరు చేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను అది తప్పకుండా చేయాలి అందరూ చేయాలి అయితే ఆయన గారు ఇచ్చినటువంటి సలహాల్లో ఒక ప్రధానమైన సలహా ఏమిటి అని అంటే రాజకీయంగా ఒక వాయిస్ ఉండాలి ఉండాలి అది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అది లేదండి దానికి ఈయన అన్నారు ఒక మాట చాలా చక్కటి మాట అన్నారు ఏంటంటే జనరల్ కేటగిరీలో గెలిచి ముందుకు రావాలి కారణం ఏంటి అని అంటే ఎందుకు వీళ్ళు క్రైస్తవులు అయినప్పటికీ చెప్పుకోలేకపోతున్నారు అని అంటే ఎస్సీ అన్న కేటగిరీలో గెలిచి వచ్చారు కాబట్టి లేదండి ఈ మధ్య కాలంలో మీరు అన్నమాట కరెక్ట్ ఎస్సీ అనే కేటగిరీలోనే క్రైస్తవ విశ్వాసిగా ఉండి వారి క్యాంపస్లో వాక్యం చెప్పి ఒక సందేశాలు ఇవ్వడమే కాకుండా అక్కడ మీటింగ్స్ పెట్టి ఉద్యోగంలో ఉండి మీటింగ్స్ పెట్టిన రావెల కిషోర్ బాబు ఆయన ఇప్పుడు ఆర్ఎస్ఎస్ కదా ఆర్ఎస్ఎస్ లో జాయిన్ అయిపోయాడు పూజ చేస్తున్నాడు బొట్టు పెట్టుకుంటున్నాడు సో యోగా చేస్తున్నాడు అంటే ఆయన ఒకప్పుడు ఒక మంచి వక్తగా క్రైస్తవ అంటే మెసేజెస్ ఇచ్చిన అతను నాయకుడిగా ఎదుగుతాడన్న ఉద్దేశంలోనే ఆయన్ని పెద్ద నాయకుల దగ్గరికి తీసుకువెళ్ళడం వాళ్ళతో పాటు కూర్చోబెట్టడం అలాగే ఆయనకున్న ఏదైతే చదువుకున్న తెలివితేటలు ఉన్నాయో వాటిని బట్టి మేము ఎంకరేజ్ చేయడానికి వారిని తీసుకొని వెళ్ళి పెద్దలు వెళ్తున్న హెలికాప్టర్లో కూర్చోబెట్టడం వాళ్ళతో పాటుగా ఈయన ట్రావెల్ చేయడానికి వెళ్ళడానికి లేకపోతే ఆఫీస్లో కూర్చున్నప్పుడు వాళ్ళతో ఉండడానికి వాళ్ళతో మాట్లాడడానికి అట్లాంటి ఏర్పాట్లన్నీ చేసిన తర్వాత ఆయన ఫైనల్గా ఒక లీడర్ ఇందులో దొరకకపోయేసరికి ఇంకో దానిలో దొరికింది వెళ్ళాడు గెలిచాడు బాగానే ఉంది గెలిచిన తర్వాత ఆయన ఆఖరికి ఆ పదవిని వచ్చిన బాధ్యతను నీరుగార్చడమే కాకుండా ఈరోజు ఆయన ఆధ్యాత్మిక స్థితి కూడా మొత్తం కోల్పోయింది దరిద్రం దీనదిస్థితికి వెళ్ళిపోయాడు నరకపాత్రుడైపోయాడని నేను అంటున్నాను నే అంటే దాన్ని మనం ఎలా ఇంకొక రకంగా కూడా చూడొచ్చు ఏంటంటే క్రైస్తవం అనేది ఒక మతం కాదు క్రైస్తవం అనేది కేవలము మతం మాత్రమే అయితే గనక ప్రజల్లో ఇంత విశాల దృక్పథం ఉండదు క్రైస్తవ ఇప్పుడు అదే వేరే సమాజాల్లో అయితే రావెల కిషోర్ బాబు గారు ఒకవేళ ఆ సమాజాల నుంచి వచ్చి ఉంటే ఆయన మీద అనేక దాడులు జరిగేవి అనేకమైన ట్రోలింగులు జరిగేవి అనేకమైనటువంటి ఆయన క్షోభ పెట్టేవాళ్ళు కానీ క్రైస్తవులకు ఆ మానసికత లేదు ఓకే క్రైస్తవులు ఆయన క్షోభ పెట్టరు ఆయన ఏం దూషించేది లేదు ఆయన తీసుకెళ్లి జైలు పాలు చేసేది లేదు ఆయన మీద కేసులు పెట్టేది లేదు ఏమీ లేదు ఆయన ఒకవేళ చీటింగ్ చేసినా కానీ ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసుకుని ప్రభువా వాడిని క్షమించి అంటారు ఇది అయితే అక్కడే ఆగిపోవద్దు అంటున్నాను ఇప్పుడు మన హైదరాబాద్ పట్టణంలో అంటే నేను ఈ విషయంలో ఎందుకని నేను బాధపడ్డాను అంటే రక్షణ టీవీ స్థాపించినప్పుడు
ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా ఉన్నప్పుడు, ఇప్పుడు ట్రస్ట్గా మార్చుకున్నాం, ఒకప్పుడు ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో ఉన్నప్పుడు షేర్స్ కూడా తీసుకున్నాడు ఆయన, మనతో ఉన్నాడు. సో అందుకే నా బాధ వ్యక్తం. క్రైస్తవుడుగా ఉన్నాడు, ఎందుకు అట్లా పాడైపోయాడు అర్థం. ఇప్పుడు భారతదేశం మొత్తంలో కూడా ఒకనొక సమయంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి చాలా మంది ముస్లిం నేతలు ఉన్నారు, వాళ్ళకి ఏదైనా జరిగితే వీళ్ళు ఏం మాట్లాడారో ఏం మాట్లాడలేదు ఏ రోజు మనకు బయటకు వచ్చేది కాదు. కానీ భారతదేశం మొత్తంలో ఓన్లీ హైదరాబాద్ గురించి మాట్లాడలేదు, భారతదేశం మొత్తంలో ఏ ముస్లింకి ఏం జరిగినా కానీ ఫస్ట్ అసదుద్దీన్ ఓవైసీ మాట్లాడతాడు. ఆయనకు ఎంత ఫాలోయింగ్ ఉంది ఎంత ఫాలోయింగ్ లేదనేది పక్కన పెట్టండి, ఆయన నీతులు ఎంత మంచివి కాదని పక్కన పెట్టండి, ఒక్క విషయంలో అసదుద్దీన్ ఓవైసీ అని అంటే నాకు చాలా ఇష్టం. ఏంటి అనంటే ఆయన నమ్మిన సిద్ధాంతానికి ఆయన నిలబడి ప్రాణం ఉన్నా పోయినా నేను ఇదేని మాట్లాడతాడు. అంటే నిజాయితీగా తన నమ్మిన సిద్ధాంతం, ఆ నమ్మిన సిద్ధాంతం మంచిదా కాదా అనేది వేరే మాట, ఓకే, అది వేరే డిస్కషన్. కానీ ఆయన నమ్మిన సిద్ధాంతానికి ఆయన ఏదైనా సరే నిలబడి మాట్లాడుతున్నాడు కదా, ఒక వాయిస్ అయితే ఉంది కదా, మనకు ఎక్కడ ఉంది చెప్పాలంటే ప్రవీణ్ గారు చెప్పినట్టుగా నిజంగా పార్లమెంట్ లో మన వాళ్ళు అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ మీరు అన్నట్లుగా ఎస్సీ కోటాలో వచ్చిన వాళ్ళే కరెక్ట్. ఇది నిలబడి మాట్లాడటానికి నా కమ్యూనిటీ అని చెప్పడానికి ఎవరున్నారు? ఒకడున్నాడా? ఒకడు మాట్లాడు. సో ఇంతవరకు ప్రొఫెసర్ గారు చేసినటువంటి సజెషన్స్ ఏవైతే ఉన్నాయో చాలా వ్యాలిడ్ సజెషన్స్. అయితే ఇక్కడ సమస్య ఎక్కడ వచ్చింది అని అంటే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేసిన కామెంట్స్ కారణంగా సడన్ గా నాకు ఒక నాయకుడు కావాలి అనడానికి లేదు. ఓకే, ఇది ఎప్పటి నుంచో ఆలోచించాలి మనం. అయితే నేనేమంటున్నానంటే కనీసం ఇప్పుడన్నా మన వాళ్ళు ఆలోచించండి, బయట నుంచి రాజకీయంగా మనకు ఉండేటటువంటి వాయిస్ ఇవ్వడానికి వచ్చే నాయకుడి గురించి తప్పకుండా ఆలోచిద్దాం, ప్రార్థిద్దాం, చేద్దాం. కానీ ముందు వీళ్ళ మూతులు నాకే నాయకులు ఉన్నారు కదా, కనీసం వాళ్ళకన్నా చెప్పండి రా బాబు, మీరు వెళ్ళి ఎంతసేపు వాడికి ఎంతసేపు నాకు పేటిఎం ఇవ్వు, నాకు అదేంది పే గూగుల్ పే చేయి, నాకు పే ఫోన్ చేయి అని ఆడ అంటూ ఉంటాడు, నువ్వు కొడుతూ ఉంటావు. ఆడేమో సూట్లు వేసుకుంటున్నాడు పైకి వెళ్తున్నాడు, ఆడి మూతులేనే ఆగుతాడు, మళ్ళీ ఆడే అదే మూత వేసుకుని వస్తాడు, సిలువ వేసుకుంటాడు, యేసు ప్రభు కీర్తనలు 23 అని అంటాడు, మళ్ళీ అదే సిలువ తీసేస్తాడు, మీరు కన్వర్షన్లు చేస్తారు అంటాడు. ఇప్పుడు అంతెందుకండి, వాళ్ళు వెనకనే తిరగండి. ఇప్పుడు అదే విజయవాడలో మీటింగ్ పెట్టి టీడీపీ సపోర్ట్ చేశారు వీళ్ళందరూ, అవునండి. ఇప్పుడు ఈ రోజు అదే విజయవాడలో వీళ్ళు పిలిపిస్తేవరని రారా? ఇంత చెప్పినాక కూడా ఇంకా తెలుగుదేశంలోకి అంటే చంద్రబాబు నాయుడు గారు పిలిస్తే వెళ్ళే వాళ్ళు చాలా మంది ఉంటారండి. ఇప్పుడు మేము అంటాను భయభక్తి టీడీపీ అంట, నేను నాకు టీడీపీ గురించి ఒక నేర్పి నా డిఎన్ఏలో టీడీపీ ఉంది అంటాను. ఓకే, కానీ ఎంతవరకు అది నా సమాజానికి నా కుటుంబానికి వ్యతిరేకంగా రానంత వరకే, ఒకసారి నా విశ్వాసానికి నా సమాజానికి నా కుటుంబానికి వ్యతిరేకంగా వస్తే నువ్వెంతో నేను అంతే. ఓకే, నేను ఎక్కడ పెట్టాలి అక్కడ పెడతా. రైట్, చాలా అద్భుతమైన విషయం చెప్పారు. వాళ్ళు వాళ్ళు బై బర్త్ టీడీపీ, ఈ రోజుకు వాళ్ళ నాన్న డైహార్డ్ టీడీపీ, వాళ్ళ ఊరు టీడీపీ, వాళ్ళ సామాజిక వర్గం టీడీపీ. కానీ ఆయన బయటకు వచ్చి చెప్తున్నాడు అంటే కోల్పోయేది ఏమి లేదు మాకు ఇక్కడ, అంతే కదా. మీరు మహా అయితే ఏం కోల్పోతారు? ఒక దాన్ని ఏమంటారు, మహా అయితే ఒక రైడింగ్ వస్తుంది అనే మీద రాని ప్రభు కోసం వాళ్ళు చేయలేరు. ఏం క్రైస్తవుడు? ఫస్ట్ నా ఇంట్లో నుంచి 13 ఓట్లు వైఎస్ఆర్ సిపికి పోయినాయి ఫస్ట్ టైం మా లైఫ్ టైమ్ లో. జనరేషన్ జనరేషన్ తర్వాత ఎన్టీఆర్ పార్టీ స్థాపించింది తర్వాత ఫస్ట్ టైం నా ఇంట్లో నుంచి 13 ఓట్లు వైఎస్ఆర్ సిపికి పోతే 3 రోజులు 4 రోజులు ఇంట్లో దాని గురించి డిస్కషన్. ఓకే, రైట్, ఇంకో కాల్ తీసుకుందాం. హలో, హలో, ఎస్ సార్, సార్ మాట్లాడండి. హలో, ఎస్ మాట్లాడండి సార్. హలో, మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు చెప్పండి. హలో సార్, మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు చెప్పండి. ప్రైజ్ ది లార్డ్ అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హలో బ్రదర్, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ అండి, మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు చెప్పండి. సార్, మేము హైదరాబాద్ నుంచి. చెప్పండి, ఏం చెప్పాలనుకున్నారు చెప్పండి. హైదరాబాద్ నుంచి. సరేనండి, మీరు ఏం చెప్పాలనుకున్నారు చెప్పండి. హలో బ్రదర్, ప్రైజ్ ది లార్డ్. మేము హైదరాబాద్ నుంచి, హైదరాబాద్లోనే ఉంటున్నాం ప్రెసెంట్ గా. సార్, మీరు టీవీలో చూడకండి, కంప్యూటర్ లో చూడకండి, నేరుగా ఫోన్ లో మాట్లాడండి. నేను ఇప్పుడు జాబ్ చేస్తున్నాను, చెప్తున్నాం బ్రదర్. సమయం వృధా అవుతుంది, త్వర త్వరగా చెప్పండి. ఓకే బ్రదర్. హలో
చెప్పండి చెప్పండి, త్వర త్వరగా చెప్పండి. మీరు వినపడుతుంది, క్లారిటీగా ఉంది, వినిపిస్తుంది, మీరు డిస్కస్ చేయండి కంట్రోల్ రూమ్ నుంచి, తర్వాత మేము మీ ముందుకు వస్తాం. సార్, క్రైస్తవ నాయకుల గురించి మీరు మాట్లాడుతానన్నారు ఇంతకుముందు, నేను అడుగుతున్నాను. క్రైస్తవ నాయకులు అందరూ అలాగా లేరు, అయితే ఈరోజు టీవీ మీడియాను లేకపోతే సోషల్ మీడియాను బాగా వాడుకుంటున్న వాళ్ళలో కొంతమంది ఇన్ని లక్షల మంది లైక్స్ చేశారు, ఇంతమంది ఫాలోవర్స్ మాకున్నారు అని చెప్పుకుంటున్న పెద్దలు ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళు ఒక పట్టి వేసుకున్నారు ఈ మధ్యకాలంలో. అయితే క్రైస్తవుల పక్షాన నిలబడే వాళ్ళల్లో అందులో ఒక్కరు కూడా నాకు కనబడలేదు. మాకు 8 లక్షల మంది, 10 లక్షల మంది, లేకపోతే 8 లక్షల మంది మాకు ఫాలోవర్స్ ఉన్నారు. నేను అదే అంటున్నాను, మీరు ఇట్లా సంఖ్య ఇచ్చారు కదా, సమయం వచ్చింది మీకు, ఆ సంఖ్యాబలం ఉన్న నిరూపించుకునే సమయం వచ్చింది, మీరు ఆ సంఖ్యాబలం తీసుకుని రోడెక్కండి. నేనేమి దాడులు చేయమనో లేకపోతే అల్లర్లు చేయమని చెప్పట్లా. ఓకే, శాంతియుతంగా ఒక ర్యాలీ తీయండి, నిరసన ప్రదర్శన చేయండి. ఇప్పుడు మీరు ఇంత ఖర్చు పెడుతున్నారు కదా, ఒకరోజు ఎల్బీ స్టేడియం బుక్ చేసుకున్న వాళ్ళు కూర్చోండి వెళ్ళి. ఓకే, ఆ పట్టి మీరు చూశారు కదా, అది ఇంతమంది ఇంతమంది మెంబర్స్ ఉన్నారని. ఆ రోజు నేను దాని కింద నేను పెట్టిన ఏంటంటే ఒక కామెంట్ పెట్టానండి, నెక్స్ట్ అవర్లో పోస్ట్ లేదు, వాళ్ళు తీసేశారు. ఎవరు పెట్టారు వాళ్ళు తీసేశారు. ఏమని రాశానంటే వీళ్ళల్లో క్రైస్తవులు, వీళ్ళ ద్వారా క్రైస్తవులకు ఒరిగేదేమి లేదు, విశ్వాసులను దోచుకుంటున్నారు తప్ప క్రైస్తవ పక్షాన వీరు ఒక్క మాట కూడా మాట్లాడరు అన్న మాట పెట్టాను. ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే, ప్రస్తుత పాలకులకు వ్యతిరేకంగా ఆర్ఎస్ఎస్ బీజేపీ టీడీపీ వారిని సవాల్ చేసే నాయకుడు కానీ స్టేట్మెంట్ చేసే నాయకుడు కానీ వీళ్ళల్లో ఎవరైనా ఉన్నారా అని పెట్టాను. అలాంటి వారు లేకపోతే వీళ్ళు మనకెందుకు అనే మాట పెట్టాను. అట్లాగే ఇంకొక మాట కూడా పెట్టాను, ఏమనంటే సువార్త ముసుగులో క్రైస్తవులను దోచుకుంటున్న వ్యాపారగాళ్ళు వీళ్ళు, వీళ్ళకు మన మనోభావాల గురించి అవసరం లేదు, కేవలం వాళ్ళకు కావాల్సింది ఏంటంటే డబ్బులు, అంతకుమించి ఏమీ లేదు అనేది ఒకటి పెట్టాను. నెక్స్ట్ ఇమీడియట్గా 1 అవర్ కూడా అవ్వలేదు అది, పోస్ట్ తీసి పడేశారు. ఇప్పుడు క్రైస్తవుల మనోభావాల గురించి మీరు పక్కన పెట్టేసండి, మా గురించి పట్టించుకోవద్దు, మా గురించి మేము పోరాటం చేస్తాం. కనీసం దేవుడి ఎడల నిబద్ధత, ఆయన వాక్యంపై మీకున్న ప్రేమ, మీరు స్వచ్ఛమైన వాక్యము ప్రకటిస్తాము, ఆ ఏరియల్ సర్ఫ్ లేదా ఉతికి ప్రకటిస్తారు అనుకుంటా, స్వచ్ఛమైన వాక్యం మా దగ్గర దొరుకుతా అంటారు కదా, ఆ స్వచ్ఛమైన వాక్యాన్ని హేళన చేస్తున్నారు కదా. ఇట్ ఈస్ యువర్ డ్యూటీ, మీకు లయబిలిటీ, అది డిఫెండ్ చేయాలి. మీరు కన్వర్షన్ మాఫియా అన్న పదం వాడుతున్నప్పుడు మీరు కన్వర్షన్ మాఫియా మీరు నిజంగా నడిపిస్తున్నారా? ఇప్పుడు మీరు 8 లక్షలు 10 లక్షలు అని సంకేతం చేసుకున్నారు, ఇదంతా ఒక మాఫియా సామ్రాజ్యం స్థాపించారా? కన్వర్షన్ మాఫియా ద్వారా వీళ్ళందరు మీరు లోపల చేర్చుకున్నారా? చెప్పాలి కదా, చెప్పాలి చెప్పాలి. ఎన్నాళ్ళని ఇంకెన్నిరోజులు కూర్చుంటారు? లేదండి, మీడియా ద్వారా మోసం చేస్తున్న వాళ్ళల్లో ఇప్పుడు ప్రముఖులు ఉన్నారు సార్, ప్రముఖులు ఉన్నారు. ఈరోజు ఉన్న, ఒకప్పుడు స్టీఫెన్ పాల్ అనే వ్యక్తిని 2006లో ఏమి లేదు సార్, వాళ్ళ సిస్టర్ మాత్రమే సువార్త పరిచర్య చేసేది. నేను చెప్తున్నాను, ఆవే సిస్టర్ ఎస్తేర్ గారు, ఆవిడ మాత్రమే బాగా పరిచర్య చేసేది. ఆ తర్వాత అతను మా రక్షణ టీవీ, అంటే అప్పటికి సోనిక్ విజన్స్ అని ఉండింది, దాంట్లో ఒక చిన్న కార్యక్రమం దుబాయ్లో మా 6th యానివర్సరీలో మాట్లాడితే అది తీసుకొచ్చి టెలికాస్ట్ చేశాం. నేను బహిరంగంగా చెప్తున్నాను ఈరోజు. అప్పటి నుంచి టీవీలో వచ్చిన తర్వాత ఆయన్ని చూసిన వాళ్ళు, సార్ అందులో చాలా బాగా వచ్చింది, మా టీవీలో మీ ప్రోగ్రామ్ వచ్చింది, రక్షణ సారీ సోనిక్ విజన్స్ వారు వేశారు అని చెప్పిన తర్వాత అతను మా దగ్గరికి వచ్చేసి, సార్ నా దగ్గర ఏమీ లేదు, 4000 రూపాయలు ఇస్తాను, 5000 ఇస్తాను, నాకు 3 నిమిషాలు ఇవ్వు, 5 నిమిషాలు ఇవ్వు అని చెప్పేసి ఆ ప్రోగ్రాంలో 28 నిమిషాల్లో 4-5 నిమిషాలు తీసుకునేవాడు అంతే. మా దగ్గర సంవత్సరాలు మన రక్షణ టీవీ స్టూడియోలో ఉండి చేసుకున్న వ్యక్తి ఈరోజు కోట్లు రూపాయలు ఎట్లా సంపాదించాడు? మేము కూడా 8 సంవత్సరాల నుంచి చేస్తున్నాం, మా దగ్గర 8 కోట్లు లేవు. ఎట్లా లేవు అని అంటే, ఎవరైతే చనిపోతున్నారో, ఇప్పుడు మన దగ్గర హైదరాబాద్లో చాలా ప్రముఖమైన వ్యక్తి, ఆస్బెస్టస్ కంపెనీ అంటే దాంట్లో ఆ కాలనీలో ఉన్న వ్యక్తి, యూనివర్సల్ బ్యాప్టిస్ట్ చర్చ్కి సంబంధించిన వ్యక్తి, పాస్టర్ గారు, ఆయన బ్యాప్టిస్ట్ చర్చెస్కి తరిగొప్పులు అనే ఊర్లో ఫౌండర్ కూడా, పురుషోత్తం గారు, ఆయన సొంత ఇల్లు సికింద్రాబాద్లో ఉంటుంది. ఆయన చనిపోయే మూమెంట్లో ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన్ని కాకాబట్టి, పిల్లలు లేరు, 7 కోట్ల రూపాయల ఆస్తిని కొట్టేశాడు. ఈరోజు అది అమ్ముకోవడానికి పెట్టుకో, అంటే చెప్తున్నా నేను, అంటే వీళ్ళు చేస్తున్న పనులు ఏంటంటే మాయమాటలు చెప్పడం, వాళ్ళని వీడియోవర్స్ ఎక్కడ ఉన్నారో చూడడం, వీడియోవర్స్ దగ్గర దోచేసుకోవడం,
లేకపోతే చనిపోతూ ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోవడం, వాళ్ళని దోచేసుకోవడం, ప్యాకేజీలు లేకపోతే మా దగ్గరికి రండి పొద్దున బ్రేక్ఫాస్ట్ పెడతాం, బస్సులో తీసుకొస్తాం, ఇట్లాంటి అన్నీ చేస్తున్నారండి. మళ్ళీ తిరిగి మీరు ఇంటికి పదివేలు ఇవన్నీ చేస్తా ఉన్నారు. నేను ఎందుకు ఇంత గట్టిగా చెప్తున్నానంటే, వీళ్ళెవ్వరు మన టీవీలోకి రాకపోయినా మనకు వచ్చే నష్టం ఏం లేదు, వాళ్ళకు మనకు మన దగ్గరకు వచ్చి స్లాట్లు ఇవ్వకపోయినా నాకు వచ్చే నష్టం ఏమీ లేదు. మంచి స్వచ్ఛమైన వాక్యం చెప్పే వాళ్ళు బోల్డ్ ఎంతమంది ఉన్నారు, వాళ్ళతో వాళ్ళ దగ్గర డబ్బులు లేకపోయినా వాళ్ళ వాక్యం వినిపిస్తాం, అంతే కదండి? అంతే, అబ్సొల్యూట్లీ. సో ఈ రకంగా రైట్, ఇంకొక కాల్ తీసుకుందాం, కాల్ తీసుకున్నాక కంటిన్యూ చేద్దాం. హలో, హలో అమ్మా, చెప్పండి అమ్మా. ప్రైజ్ ది లార్డ్. హలో బ్రదర్, ప్రైజ్ ది లార్డ్. చెప్పండి సార్. బ్రదర్ మా వాయిస్ వినిపిస్తుందా మీకు? వినబడుతుందని చెప్పండి, కంటిన్యూగా చెప్పేసేయండి. బ్రదర్, అదే మేము ప్రజెంట్ గా అయితే జాబ్ చేస్తున్నాను. ఓకే. సర్టిఫికేట్లలో అయితే మాత్రం హిందూ ఉంది. అంటే చిన్నప్పటి నుంచి, అంటే చిన్నప్పుడు మా వాళ్ళు హిందూ, అంటే ఎస్సీ అనే కానీ చిన్నప్పుడు వాళ్ళు హిందూ దేవతలు బాగా పూజించారు అన్నమాట. ఓకే. నేను 5th క్లాస్ ఉన్నప్పుడు మా ఊరికి ఇంకా పాస్ట్ వాళ్ళు వచ్చి అలాగే కొంచెం చర్చి నిర్మించారు, అలాగే అయిపోయింది. ఓకే. అయితే ఇప్పుడు క్రిస్టియన్ అనే సర్టిఫికెట్ లో రావాలి. ఓకే. ఎట్లా మార్చుకోవాలని అడుగుతున్నారా? ఎట్లా మార్చుకోవాలని అడగడానికంటే, ఒకవేళ ఇప్పుడు జాబ్ రిజైన్ చేసి ఇంకొకటి ఇప్పుడు అలా మార్చుకోవడానికి రాదంటే ఇంకా మనము సపోజ్ జనరల్ రాసి కూడా తెచ్చుకోవచ్చని అనుకుంటున్నాను. క్రిస్టియన్ ఒక్క నిమిషం, ఒక్క నిమిషం, ప్రవీణ్ గారు మాట్లాడతారు. మీరు ఇలాంటి అలాంటి సాహసోపేతమైన నిర్ణయాలు ఏమి తీసుకోకండి. ఓకే, రైట్. అది హిందూ అంటే ఏంటి అని సుప్రీంకోర్టును అడిగితే మాకు తెలియదు అన్నారు. మీకు తెలిస్తే చెప్పండి. ఏదైనా ఉంటే సుప్రీంకోర్టు వాళ్ళు ఏమంటున్నారంటే మాకు తెలియదు ఆ పదానికి అర్థమైందో, అది మతం అయితే కాదు అంటున్నారు. పోనీ మీకు తెలిస్తే చెప్పండి. తెలియనప్పుడు ఉద్యోగాలు వదిలేయడాలు అది ఇది అనే పదములు చేయకండి. అంటే కరెక్టే. వినండి 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 వినండి. సో ఇప్పుడు మీరు ఉద్యోగం చేస్తున్నారు, మీరు ఉద్యోగం చేసేటప్పుడు నేను నా జీవితాంతం హిందూగానే ఉంటాను అనేవన్నీ ఎవరికైనా రాసిచ్చారా? నా జీవితాంతము నేను హిందూగానే ఉంటాను అని ఎవరికైనా రాసిచ్చారా? అంటే సర్టిఫికెట్ లో సర్టిఫికేట్ లో ఈరోజు మీకు పెండ్లయింది, నాకు పెండ్లయింది, ఈరోజు నాకు పెండ్లయింది కాబట్టి మ్యారీడ్ అని సర్టిఫికేట్ ఉంటుంది. రేపు నాకు విడాకులు వస్తే మ్యారీడ్ అన్న సర్టిఫికేట్కు చెల్లదు. అలాగే మీరు హిందువుగా ఉన్నప్పుడు ఉద్యోగం తీసుకున్నారు, ఆ తర్వాత మీరు క్రైస్తవుడైతే మీరు ఎప్పుడూ జీవితాంతం హిందూగానే ఉంటాను అని మీరు ఎవరికి రాసి ఇవ్వలేదు. ఇలాంటి కేసులు బోలెడెళ్ళాయి. అన్నిట్లో విజయం ఎవరికి అనంటే నేను మతం మారినాను అని చెప్పిన వాళ్ళకే వచ్చింది. మీకు ఏ ప్రాబ్లం లేదు, మీరు సంపూర్ణంగా ఇలాగే ఉండండి. మీరు కావాలంటే ఇప్పుడు వెళ్ళండి ఎంఆర్ఓ ఆఫీస్కు, నేను మతం మారాను, నాకు క్రైస్తవ మతం సర్టిఫికేట్ కావాలి అని అడగండి, అర్జీ పెట్టుకోండి, వస్తది. దానికి మీ ఉద్యోగానికి సంబంధం లేదు. నేను ఇప్పుడు దానివల్ల క్రిస్టియన్ అని చెప్పుకోలేకపోతున్నాను బ్రదర్. అదే చెప్పండి, నువ్వు ఎందుకు ఎందుకు చెప్పుకోలేకపోతున్నారు చెప్పుకోండి. ఎవరు సర్టిఫికేట్ లో హిందూ అని నువ్వు క్రిస్టియన్ ఎలా మార్చుకోండి, వెళ్ళి మార్చండి, నో ప్రాబ్లం. మీరు వెళ్ళి ఒకసారి అర్జీ పెట్టండి, అర్జీ పెడితే ఇస్తారు. ఎందుకు ఇవ్వరు మీకు? ఒకవేళ ఎంఆర్ఓ ఇవ్వకపోతే ఎవరైనా ఒక హైకోర్టు లాయర్ను పట్టుకోండి, ఒక 5,000 కొట్టండి. ఎందుకు? వాళ్ళ ఫీజు కోసం. 5,000 ఫీజు కొట్టి నేను దాన్ని ఏమంటారు రిశ్వత్ ఇవ్వండి అని చెప్పట్లేదు. వాళ్ళ ఫీజు ఇవ్వండి, ఆయనే మీకోసం ఫలానా ఆయన అత మతం మార్చుకునేందుకు ప్రయత్నం చేస్తున్నాడు, ఎంఆర్ఓ సహకరించట్లేదు అని రాసి హైకోర్టులో వేస్తాడు. 10 రోజుల్లో మీ ఇంటికి వచ్చి ఇచ్చిపోతాడు. అట్లా మీకు ఏ నష్టం లేదు. మీరు దాన్ని గిల్ట్ ఫీలింగ్లో ఉండకండి. ఈ దీన్నే ఈ గిల్ట్ ఫీలింగ్ ఏమంటారు అంటే, ఇంతకుముందు కర్నూలు నుంచి డాక్టర్ గారు ఫోన్ చేసి చెప్పారు. ఏమని చెప్పారు అని అంటే, దీన్నే బానిసత్వ మెంటాలిటీ అని అంటారు. అంటే మీలో ఉందని నేను చెప్పట్లేదు, కానీ మన అందరిలో ఉంది ఇది. మన హక్కు మనం తెలుసుకోకపోవడం, మన హక్కు కోసం మనం నిలబడలేకపోవటం, మన హక్కు కోసం మనం కొట్లాడలేకపోవటం. అరే బాబు, నీకు రాజ్యాంగం చెప్పింది నువ్వు ఏ మతం కావాలంటే ఆ మతంలోకి వెళ్ళొచ్చు అని అని రాజ్యాంగం చెప్తుంటే నేను నాకు గిల్టీగా ఉంది బ్రదర్ అంటే ఎట్లా? గిల్ట్ ఎందుకు? మనం మీరేమైనా దొంగతనం చేశారా? మీరేమన్నా దాన్ని ఏమంటారు మర్డర్ చేశారా? మీరు ఏ స్ప్రౌండ్ నమ్ముకున్నారండి? పబ్లిక్గా చెప్పండి.
అందులో ఏ భయం లేదు, ఏ ప్రాబ్లం లేదు, మీ ఉద్యోగానికి ఏ డోకా లేదు. మహా అయితే ఎస్సీ కోటాలో వచ్చేటటువంటి తొందరగా వచ్చే ప్రమోషన్లు రావు. పోనీ ప్రభు కోసం ప్రమోషన్ పోతే ఎంత, ఇంకే మీరు డైరెక్ట్ గా రాదు. డిజైనే చేసి నేను మళ్ళా ఇది చేస్తానంటున్నారు కదా, బీసీసీ వాళ్ళకు వచ్చేది ఎస్సీ వాళ్ళకు వచ్చేది అంతా సమానమే, ఏది డిఫరెన్స్ లేదు. ఓన్లీ అట్రాసిటీ కేసుకు సంబంధించినటువంటిది మాత్రమే తేడా ఉంది, మిగిలిన ఏ దాంట్లో కూడా మీకు సమస్య లేదు. మీరు కొట్టండి, నో ప్రాబ్లం. ఓకే, ఇంకో కాల్ తీసుకుందాం. ఎందుకంటే బీసీసీ కూడా అందులో నుంచి ఫండ్స్ వస్తాయి మళ్ళీ. ఓకే ఓకే, అక్కడ అంటే కొంత నష్టం జరగవచ్చు, బట్ క్రీస్తు కొరకు ఆ నష్టాన్ని చేయాలి తప్పకుండా. కాల్ తీసుకుందాం. రైట్, హలో, ఎఫ్సిఆర్ఐ గురించి కూడా ఒక మాట ముగింపులో. రైట్ అండి, హలో హలో, ప్రైజ్ లార్డ్ అన్న. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్ బ్రదర్. అన్నా, అయితే ఈ రాజకీయాల ద్వారా నేను టైల్స్ వర్క్ చేస్తుంటానన్నా, నేను హైదరాబాద్ లో ఉంటాను. ఓకే, అయితే రాజకీయాలు వల్ల నేను నా పనులను కోల్పోతున్నా. ఓకే, ఎలాగంటే అది, హలో త్వర త్వర చెప్పండి, సమయం వృధా చేయద్దు. అది ఎలాగంటే, నేను ఒక క్రైస్తవున్నానే నాకు పనులు ఇవ్వట్లేదన్నా, వచ్చిన పనులు కూడా పోయాయి. అయితే రాజకీయాల కోసం రాజకీయ స్వార్థం చూసుకుంటుంటే నాలాంటి వాళ్ళు బ్రతకలేకపోతున్నారన్న, వీళ్ళు చేసే రాజకీయాల వల్ల. ఇంకొకటి ఏంటంటే, మనం ఇలా టీవీలో రాకుండా మీరు గాని, ఇప్పుడు సతీష్ కుమార్ గారు గాని, జాన్ వేస్లీ అన్న గాని, వీళ్ళందరినీ కమాండ్ గా అంటే ఒకటే దగ్గర పెట్టి ఒక ర్యాలీనన్న, ఒక దీక్షనన్న, అంటే మన హక్కుల కోసం మనం పోరాడేటట్టు అలా ఏదన్నా చేస్తే బాగుంటుంది అన్న ప్రయత్నం. ఓకే, ఈ సోదరుడు ఏమంటున్నారంటే, ఆయన కొన్ని పనులు చేస్తారు, ఆ పనులకు ఆయన రిలిజన్ అంటే ఆయనకు ఉన్నటువంటి మత నేపథ్యం అనేది అడ్డం వస్తుంది. నిజానికి రిలిజన్ కూడా కాదు, ప్రజల్లో ఉన్న స్టిగ్మా, ప్రజల్లో ఉన్న తప్పుడు అవగాహన ఏంటి అనంటే, వీడు క్రైస్తవుడు అనంటే వీడు ఎస్సీనే. జాగ్రత్తగా వినండి, ఇదే మీరు ఎంత కాదనుకున్నా, ఆయన వేరే సామాజిక వర్గం నుంచి వచ్చిన క్రైస్తవుడైనా, నవీన్ వడ్డే గారు, నేను వేరే సామాజిక వర్గం నుంచి వచ్చే క్రైస్తవుడినైనా, మీరు వేరే సామాజిక వర్గం నుంచి క్రైస్తవుడైనా, ఇంకెవరో వేరే సామాజిక నుంచి క్రైస్తవుడైనా, క్రైస్తవుడు అనంటే తెలుగు రాష్ట్రాల్లో నువ్వు ఎస్సీవే, ఇదే సత్యము. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇదే సత్యము. కాబట్టి నువ్వు అంటరాని వాడివే, నువ్వు ఏదైనా పని చేస్తే దాన్ని తక్కువగానే చూస్తారు. కనుకనే మనం ఏం చెప్తున్నాము అనంటే, మీరు చేసే పనిలో ఎంత నిపుణత ఉండాలి అనంటే, సచ్చినట్టు వాడు నీవు తప్ప వేరే వాడి దగ్గరికి వెళ్ళకూడదు. అంత కాంపిటెన్సీ పెంచుకోవాలి. మొదటి విషయం, మీలో ఉన్న కాంపిటెన్సీ పెంచుకోండి. మీరు కోడింగ్ రాస్తే అవతలోడికి దిమ్మ తిరగాలి, మీరు పని చేస్తే అవతలోడికి ఎలా చేయగలిగాడు వీడు అని ఆలోచించాలి. మీరు ఎక్స్ట్రా ఎడ్జ్, ప్రభు నేర్పేది అదే, ఎక్స్ట్రా ఎడ్జ్ చేయగలగాలి. ఎక్స్ట్రా ఎడ్జ్లో కనుక పనిచేసి అవతలోడికి క్వాలిటీ ఇస్తే వారి దగ్గర ఆప్షన్ ఉండదు, నెంబర్ వన్. నెంబర్ టూ, అయినా కానీ మావాడు మావానికి ఇస్తాను అనే వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంటుంది, ఎక్కువనే ఉంటుంది, అందులో డౌట్ లేదు. ఇవన్నీ కూడా మనము ఆలోచించుకునే ప్రభువును గ్రహించాలి, ఆలోచించుకునే ప్రభువును అనుసరించాలి. దీంట్లో మనకు సాకులేం పనికిరావు. ప్రభుని నమ్మాం కదా, మన వ్యాపారాలు దెబ్బతింటాయి. ప్రభుని నమ్మాం కదా, మన చదువులు దెబ్బతింటాయి. ప్రభుని నమ్మాం కదా, కేవలము నీ పేరు జార్జ్ అని ఉన్నందుకు నిన్ను ఇంటర్వ్యూకి పిలవరు, కేవలము నీ పేరు ఫ్రాన్సిస్ అని ఉన్నందుకు నిన్ను ఇంటర్వ్యూకి పిలవరు. ఇది సత్యం. నేను ఇప్పటికీ కార్పొరేట్ వ్యవస్థలో 20 సంవత్సరాలు పనిచేసి చెప్తున్నాను, 20 సంవత్సరాలు మేనేజీరియల్ లెవెల్లో ఉండి పనిచేసి చెప్తున్నాను. నీ పేరులో గనక శర్మ వర్మ ఫలానా 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 లేకపోతే నిన్ను పిలవరు. ఇదే సత్యం. ఇది ఇక్కడే కాదు, బయట అమెరికాలో కూడా ఇంతే, అమెరికాలో కూడా ఇంతే. తెలుగు ఎక్కడెక్కడ భారతీయులు ఉంటారో, భారతీయులు ఎక్కడెక్కడ ఉంటే అక్కడక్కడ వీళ్ళు ఇది పూసుకునే పోతారు. ఆ కంపు ఎక్కడా ఆగదు. కాబట్టి ఈ స్ట్రగుల్ ఉంటుంది, మీ పిల్లలకు కూడా ఉంటుంది. మీ పిల్లలకన్నా కనీసం లేకుండా ఉండాలి అని అంటే ఆత్మగౌరవంతో బ్రతకండి, ఆత్మగౌరవంతో బ్రతికి ప్రభువును నిర్లజ్జగా ఒప్పుకోండి.
ఎక్కడైనా సరే నిర్లజ్జగా ఒప్పుకోండి, ధైర్యంగా ఒప్పుకోండి, కాన్ఫిడెంట్గా ఒప్పుకోండి, నేను ప్రభు బిడ్డనని చెప్పండి, ఆ తర్వాత మిగిలిన జరిగేటి ప్రభు చూసుకుంటాడు. ఓకే, మనల్ని తలగానే ఉంచుతాడు కానీ ఎప్పుడు తోకగా ఉంచడు. ముందు ఒకసారి స్టెప్ వేసి చూడండి, మొదటి విషయం ఇది. రెండో విషయం, అందరినీ కలిపి ర్యాలీ తీయండి అన్న అన్నారు, బాగుంది, మంచి సజెషన్, చేసే ప్రయత్నం చేయాలి. అయితే మీరు తీసినటువంటి పేర్లు కాదు కానీ నిజంగా క్రైస్తవ సమాజానికి నాయకుడు ఈ మాయలో ఉంటారు. మీరు మాయ నుంచి బయటికి రావాలి. ఆ పేర్లు నిజంగా వాళ్ళు ఉద్యమం లేదా క్రీస్తు కొరకు నిలబడే వాళ్ళు అయితే వాళ్ళే వచ్చేవాళ్ళు. కొత్తగా పిలవాల్సిన అవసరం ఉంది, ఏమి ఉండదు. ఒక ముఖ్యమంత్రి గారు పిలిచి బాడీ ఆఫ్ క్రైస్ట్ పెట్టుకోండి, అందరిని పిలవండి అన్నప్పుడు పరిగెత్తిన పాదాలు ఈ రోజు ఎందుకు పరిగెత్తలేదు? యుఎస్ వైస్ ప్రెసిడెంట్ తో రిలేషన్స్ ఉన్నప్పుడు లోకల్ గా చంద్రబాబు నాయుడు ఎంత, ఆయన ఒక మాట మాట్లాడితే ఖండించలేకపోవటం అనేది నాకు ఇప్పటికీ నమ్మశక్యం లేదు. అంటే ఇన్ని రోజులు కొన్ని అంటే పోస్టులు అన్నింటినీ నేను పరిగణలోకి తీసుకోవట్లేదు, కానీ ఆయన కేఏ పాల్ గారు ఒక మాట ఇమీడియట్గా ఆయన ఒక ప్రోగ్రాం చేశాడు. ఆ రోజు రాత్రి నేను ఫోన్ చేసి అప్రిషియేట్ చేశాను. ఏంటంటే, క్రైస్తవులకు వ్యతిరేకంగా మీరు మాట్లాడిన మాట నాకు నచ్చలేదు. నీవు నా దగ్గరకు వచ్చి ఎన్నిసార్లు ఎంత ఫండ్ తీసుకున్నావు, ఎన్నిసార్లు నా దగ్గరకు వచ్చి ప్రార్థన చేయించుకున్నావు, అయ్యా యేసు ప్రభు గొప్పవాడని ఎన్నిసార్లు అన్నావు, ఇవన్నీ మర్చిపోయావా అని చెప్పేసి నీకు పిచ్చి పట్టింది అని అన్నాడు. సో నేను అనుకుంటున్నాను కనీసం ఆయన ఒక మాట చెప్పాడు. వీళ్ళు అసలు ఇప్పుడు ఇక్కడ ఇంకొక మాట చెప్పాలా, కేఏపాల్ని మనం ఒక జోకర్ని చేసి పడేసాం, మనమే చేసేసాం అవునండి. ఈ రాజకీయాలు మన ద్వారా ఆయన ఒక జోకర్గా చేసేసాను. కానీ అదే కేఏపాల్ ఎంత అవమానం పొందినా ఎంత ఇదైనా సరే ఏదో ఒకసారి మాట్లాడుతూనే ఉంటాడు. అవునండి, ఆయన మాట్లాడకుండా అయితే లేడు ఎప్పుడు కూడా. గళం విప్పాలి. కనబడుతున్న వాళ్ళలో ఈ బ్యాచ్ కంటే కూడా ఆయన చాలా మేలు. ఇంకొకటి, ఇప్పుడు నిజంగా ఒకవేళ ఏదైనా క్రైస్తవ సమాజం అంతా ముందుకు వచ్చి చేయాలి అని అంటే, మొదటిది ఆర్సీఎం సంఘాలకు చెందినటువంటి బిషప్లు కార్డినల్స్ ముందుకు రావాలి. నంబర్ టూ, సిఎస్ఐకి చెందినటువంటి బిషప్లు కార్డినల్స్ ముందుకు రావాలి. నంబర్ త్రీ, లూథరన్లు రావాలి. నంబర్ ఫోర్, బ్యాప్టిస్టులు రావాలి. నంబర్ ఫైవ్, మిగిలిన ఇండిపెండెంట్ సంఘాలకు ఎలాగూ దాన్ని తాడు బొంగరం ఏది ఉండదు. వాళ్ళు ఎవరికి దాని ఏమంటారు ముందుకు రారు, ఎవరిని ముందుకు పోనివారు. అలాంటి వాళ్ళని నమ్ముకున్నామంటే క్రైస్తవ సంఘం ఇంతే ఇంకా. సో ఇండిపెండెంట్ సంఘాల్లో చైతన్యం ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పటికైనా సరే వీళ్ళంతా వాళ్ళండి, వీళ్ళంతా వీళ్ళండి, ఇదంతా అదండి అనేసి దాని ఇంద్రియదేం ఉంది, పొరా 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 అని తీసేస్తే ఉల్లిపాయలు ఏమి ఉండదు. మనం ఒక సంఘటితం అవ్వాలి, పొర అయినా మనది అని అనుకోవాలి. ఇది ఆ రోజులు. సో సామాజికంగా నీ మతపరమైనటువంటి విశ్వాసాల్లో నువ్వు కాంప్రమైజ్ అవ్వు అని నేను చెప్పట్లేదు, కానీ సామాజికంగా క్రైస్తవుడు అన్నటువంటి ఐడెంటిటీ పెట్టుకున్నావు కాబట్టి అది రోమన్ క్యాథలిక్ వాళ్ళైనా, సిఎస్ఐ వాళ్ళైనా, లూథరన్ వాళ్ళైనా, బ్యాప్టిస్టులైనా, మెనోనైట్లైనా, ఎవరైనా సరే ఈ సంఘ నాయకులను కలుపుకోండి. ఇక్కడ ఉంది అసలైనటువంటి పల్ప్. మైకులు పట్టుకొని ఎంటర్టైన్ చేసేవాళ్ళు మహా అయితే ఇంకో 10 సంవత్సరాలు ఉంటారు. అలాంటి సంఘాలు ఇప్పటి వరకు నాకు ఇప్పుడు 40 ఎన్నో సంఘాలు వచ్చాయి, వెళ్ళిపోయాయి. కానీ ఈ స్టాండర్డ్గా ఉండేటటువంటి సంఘాలు ఎక్కడికి పోవు. మెయిన్ లైన్ చర్చెస్ ఎక్కడికి పోవు, వాటిని మర్చిపోవద్దు. అవి, దోస్ ఆర్ ది బ్యాక్ బోన్స్. ఆ బ్యాక్ బోన్స్ని పట్టుకుంటే, ఆ బ్యాక్ బోన్స్ని ముందుకు రమ్మంటే వాళ్ళు వస్తారు, వాళ్ళు వస్తే పనులు అవుతాయి. ఓకే, సో చూసేవాళ్ళు కూడా మీ స్వసంఘాలను మర్చిపోవద్దు, ఎప్పటికీ మర్చిపోవద్దు. నేను కూడా ఇండిపెండెంట్గానే ఒక సంఘంలో ఆరాధనకు పిలిచినప్పుడు నేను వెళ్తాను, కానీ సభ్యత్వ రీత్యా మా అమ్మ మా పెద్దలు ఎక్కడైతే ఏ సంఘంలో అయితే నన్ను కన్నారో నన్ను పెంచారో దాన్ని వదిలేదు ఏమీ లేదు. అక్కడే ఉంటాం, చిన్నదైనా సరే, 5 ఉండేదైనా సరే, మీ రూట్స్ మర్చిపోవద్దు ఎప్పుడు కూడా. రైట్, ఇంకో కాల్ తీసుకుందామండి. హలో, హలో, ఎస్ సార్, ప్రైజ్ ది లార్డ్ సార్. అంటోనీ గారు చెప్పండి సార్. సార్, నేను పాల్వంచ్ నుంచి కాల్ చేస్తున్నాను. ప్రవీణ్, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్. ప్రైజ్ ది లార్డ్. ఓకే, క్షమించండి, నేను ఇప్పుడే ఐ స్టార్టెడ్ వాచింగ్ దిస్ ప్రోగ్రామ్ జస్ట్ నౌ. ఇంట్లో కరెంట్ లేక, ఇంటర్నెట్ కనెక్షన్ లేక, ఐ డి నాట్ గెట్ ద నోటిఫికేషన్. ఇప్పుడు చూశాను, అండ్ ద వెరీ మూమెంట్ ఐ స్టార్టెడ్ వాచింగ్ ఐ ఫెల్ట్ లైక్ దిస్ ఇస్ ఐ హ్యావ్ టు టాక్. సరే, అయితే క్షమించండి. ప్రవీణ్ అన్న, మీ దృష్టిలో ఒకరు తీసుకురావాలనుకుంటున్నా అన్నా చెప్పండి. మనకి మరి ఎంతమంది గమనిస్తున్నారో లేదో తెలియదు, కానీ ఇది క్రిస్టియన్స్ ని
చాప కింద నీరు లాగా డేటా బేస్ కలెక్ట్ చేస్తున్న ఇది లాగా సెగ్రిగేట్ చేయడం అనేది స్టార్ట్ అయిపోయింది అన్న. ఓకే, ఎట్లా అంటారా, నేను గత 26 సంవత్సరాల నుంచి నేను ఐ హావ్ బీన్ వర్కింగ్ రీసెంట్ గా ఈ పరిస్థితులు బాగోలేక దగ్గరలో ఉన్న కాలేజెస్ స్కూల్స్ ఇక్కడ అందరికీ నేను తెలుసు, నేను ఉంటున్న ఏరియా పాల్వంచ కొత్తగూడెం ఏరియా, ప్రతి కాలేజ్ కి ఆంటోనీ పేరు నోటెడ్. ఇంగ్లీష్ అని చెప్పారంటే ఫస్ట్ ప్రయారిటీ ఆంటోనీ రావాలి అని చెప్పి ఖచ్చితంగా ఉంది. ఇప్పుడు నేను నోటీస్ చేసింది ఏంటంటే ఈ కార్పొరేట్ కాలేజెస్ కార్పొరేట్ స్కూల్స్ కూడా వచ్చిన తర్వాత నేను అప్లై చేసిన తర్వాత అప్లికేషన్స్ లో ఏంటి కులము మతము నేషనాలిటీ ఇట్లా పెట్టారు. నేను బై ద వే నేను ఫొటోస్ తీసాను, అవి ఫిల్అప్ చేసేటప్పుడు నేను యాక్చువల్ గా ఆ పోర్షన్ నేను ఫిల్అప్ చేయలేదు, నాట్ ఇంట్రెస్టెడ్ అని చెప్పి పెట్టేశాను. కంటిన్యూస్ గా వెళ్ళిన ప్రతి అప్లికేషన్ లో నాకు ఇది కొత్తగా కనపడుతుంది. నేను ఇక అడిగేశాను, సార్ అసలు నేను టీచర్ అని చెప్పానంటే టీచర్ కి కులంతో సంబంధం ఏంటి సార్, అంటే క్రిస్టియన్ అయితే టీచ్ చేయకూడదా లేకపోతే ఓన్లీ బ్రాహ్మిన్స్ టీచ్ చేయాలా లేకపోతే అసలు బ్రాహ్మిన్స్ టీచ్ చేయకూడదా ఓన్లీ క్షత్రియులే టీచ్ చేయాలా లేకపోతే మాలో వాళ్ళు టీచ్ చేయకూడదా, మాలో వాళ్ళు కేవలం ఇదే చేయాలి, మాది వాళ్ళు అని చెప్పారంటే కేవలం ఫుట్ వేరే చేసుకోవాలా అని. ఎందుకు టీచర్ అనే పోస్ట్ కోసం నేను వచ్చాను లేదా ట్రైనర్ అనే పోస్ట్ కోసం నేను వస్తే కులంతో నాకేం సంబంధం, కులం ఎందుకు అడుగుతున్నారు నన్ను అని చెప్పి నేను వాళ్ళ మేనేజ్మెంట్ తో మాట్లాడాను. రిజల్ట్ ఇప్పుడు దాకా ఆయన అన్ఎంప్లాయిడ్. ఓకే, ఈ కోవిడ్ ఇదంతా కూడా ఇది ఒక చోట నేను ఫొటోస్ కూడా తీసానన్నా, ప్రవీణ్ అన్న మీకు పంపిస్తాను కావాలంటే ఫిలప్ చేయడం. ఏది పెద్ద పెద్ద లోపలికి వెళ్తే ఫుల్లీ వెల్ ఎడ్యుకేటెడ్ చాలా సొఫిస్టికేటెడ్ పీపుల్, వాళ్ళ కులం అసలు మీ మతం ఏంటి కులం ఏంటి ఇవి మెన్షన్ చేయాలట కంపల్సరీ అట. నేను అవి మెన్షన్ చేయట్లేదు, అందువల్లే నేను రిజెక్ట్ అయ్యేలేక నాకు ఉద్యోగం ఇవ్వలేదని నేను అనట్లా. కాకపోతే ఎక్కడైతే నేను ఏది ఇక్కడ పాల్వంచలో కేఎల్ఆర్ ఇన్స్టిట్యూషన్స్ అని ఉన్నాయన్న, కె లక్ష్మారెడ్డి అని చెప్పి ఆయనకి నర్సరీ స్కూల్ నుంచి ఇంజనీరింగ్ కాలేజీ ఫిజియోథెరపీ కాలేజీ అన్ని ఉన్నాయి ఇక్కడ. వాళ్ళ పిల్లడికి ఇంగ్లీష్ చెప్పాలంటే లండన్, వాళ్ళు లండన్ వెళ్ళడానికి వాడికి ఇంగ్లీష్ నేర్పించడానికి నన్ను పిలిపించారు ఆవిడ. కేఎల్ఆర్ గారు లేరు, లక్ష్మారెడ్డి గారు లేరు, వాళ్ళ వైఫ్ మణి మేడం అని చెప్పండి, వాడికి ఇంగ్లీష్ నేర్పించాలి. వాళ్ళ ఉన్న ఇన్స్టిట్యూషన్ అందరిలో నేనే చెప్పాను వాళ్ళకి ఇంగ్లీష్ పరంగా. ఇప్పుడు ఐఎమ్ జాబ్లెస్, బిస్కెట్ వాళ్ళందరూ జాయిన్ అవుతున్నారు, అట్లా ఉంది. దేర్ ఇస్ సంథింగ్ గోయింగ్ ఆన్. మొన్న మా ఇంటి దగ్గర కూడా ఒక ఫంక్షన్ హాల్ ఉంటుంది, బీజేపీ వాళ్ళ మీటింగ్ అని చెప్పన్నారు. నేను ఊరికి చేతులు కట్టుకుని వెళ్ళాను, ఏంటి మీటింగ్ ఏంటి అని చెప్పానంటే సేమ్ అప్పుడు ఆంధ్ర సెగ్రిగేషన్ కోసం పార్లమెంట్ లో తలుపు ప్లేసెస్ చేశారని చెప్పన్నారు చూడండి, అదే టైప్ లో మొత్తం తలుపులు గెలుపు ప్లేస్ చేసి ట్రైనింగ్ అని చెప్పారు. పొద్దున్న ఎంటర్ అయితే సాయంత్రం 4:30 వరకు బయటకు వెళ్ళడానికి. ఇదేంటి, ఇదేం నిర్బంధ విద్య అన్న, ఏంటంటే అవగాహన సదస్సు అన్న. ఏం నేర్పిస్తారు తలుపు ప్లేసెస్ లోపల అవగాహన సదస్సు బీజేపీ వాళ్ళు అని చెప్పి నేను అన్న, అంటే దానికి ఆన్సర్ లేదు. ఇక అగ్రెసివ్ వైబ్స్ ఇక తెలుస్తారని ఉన్నాయి, ఇక బయటకు వచ్చేసాను నేను. నేను వేరే పని కూడా ఉండి లోపలికి వెళ్ళలేకపోయాను. విద్యా సంస్థల నుండి స్టార్ట్ అయింది అంటారు, విద్యా సంస్థల నుంచే స్టార్ట్ అవుతుంది ఇదంతా. అవునన్న, రైట్ రైట్ రైట్, ఓకే, థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ అండి. అయితే ఆంటనీ గారు చెప్పిన మాటలు నాకు నాకు పాస్ట్ను కూడా గుర్తు చేస్తున్నాయి. మీరు మీకు గుర్తే ఉంటుంది మన తెలుగు రాష్ట్రాల్లో రెండు ఎస్సీలో ఉన్నటువంటి రెండు ప్రధానమైన వర్గాలను విడగొట్టడానికి 80s లేట్ 80s లేట్ 80s అర్లీ 90s వీళ్ళు తీసుకొచ్చిన విభజన వర్గీకరణ అనే విభజన తీసుకొచ్చారు. అది తీసుకొచ్చింది కూడా మన గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారే అన్నది అది చంద్రబాబు పేపర్లు రాశాయి, అలా టీవీలు అలా చెప్పాయి. అది ఎంత మాత్రం కరెక్టో తెలియదు, అది అది వారికి తెలిసి ఉండాలి. ఏదైనా ఆలోచన ఏదైనా దేశానికి తేవాలంటే ఆయనే తేవాలి, అది అన్ని ఆయనే చేస్తారని కూడా ఆయన చెప్తూ ఉంటారు కాబట్టి నేను ఆయనే చేశారేమో అని అనిపించింది నాకు. కానీ తెలుగు రాష్ట్రాల్లో రెండు ప్రధానంగా కలిసిన్న వాళ్ళను విభజించడానికి చేసినటువంటి ప్రధానమైన ఎత్తుగడ, ప్రధానమైనటువంటి ఆలోచనతో సంబంధించినటువంటి ఎత్తుగడ కూడా ఆయన చేసిందే. ఇలా చూసుకుంటూ పోతే ఇంకా ఎంతమందిని ఆయన చీలుస్తాడు, ఎలా చీలుస్తాడు? ఇప్పుడు కులం అయిపోయింది, కులంతో ఇంక పని జరగట్లేదు.
వీళ్ళిద్దరూ వేరువేరు వేరువేరు అయిపోయారు, 20 ఏళ్ళు మనం సంపాదించేసాం సమయం ఇప్పుడు, కానీ వీళ్ళు కలుస్తున్నారు ఇప్పుడు. ఇప్పుడు ఈ రెండు వేరువేరు సామాజిక వర్గాలు కలిసిపోయాయి అని అంటే వీళ్ళ సంఖ్య 24% 25% అయిపోతుంది. మన పరిస్థితి ఏంటి అన్న భయం ఏమైనా పట్టుకుందా ఆయనకు అని కూడా నాకు అనిపిస్తోంది ఒక రకంగా. ఓకే, ఈ రెండు కలిసిపోతే ఎందుకంటే ఫలానా దండోరాకు సంబంధించిన వాళ్ళందరూ నాకు వేస్తారని అనుకున్నారు, కానీ అది మెల్లిమెల్లిగా మన మహానాడు దండోరా అంతా ఒకటే అయిపోయింది. ఇప్పుడు ఇప్పుడంతా ఎస్సీ సమాజం అయిపోయింది, ఎస్సీ సమాజం క్రైస్తవ సమాజం ఒకటైపోయింది, అంబేద్కరైట్లు బయటకు వస్తున్నారు. సో ఈ అంబేద్కర్ వీళ్ళకి తలకెక్కాడంటే నేను ఎక్కను అని అర్థమైపోయింది. అందుకేమైనా ఈయన కావాలని క్రైస్తవ సమాజం పైన విషయం చెబుతున్నాడా? ఇప్పుడు కులం పనిచేయదు కాబట్టి మతం పనిచేస్తుంది అన్నటువంటి ఆలోచనలు కూడా వస్తున్నాయి. మీరు మాట్లాడుతున్నానికి నేపథ్యం నేను ఇవ్వదలుచుకున్నాను, అది ఎంతవరకు వాస్తవం అనేది మీరు విశ్లేషించి నిర్ధారించుకోవచ్చు. వీక్షకులు ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి ఓటేసినంత మాత్రం నేను జగన్ అభిమాని ఏం కాదు, ఇప్పటికీ నా మనసు మా పార్టీ వైపు ఉంటుంది. కాకపోతే ఏంటంటే, జగన్ ఎప్పుడైనా సరే ఒక పథకం ప్రవేశపెట్టాడు అనుకోండి, అటు 2 రోజులకు ముందన్నా ఇటు తర్వాత 2 రోజుల తర్వాత అన్నా ఏ గుడి దగ్గర ఇది జరగటమో, ఏదో తిరునాళ్ళ దగ్గర ఇది జరగటమో, లేకపోతే ఏదో ఒక దుష్ప్రచారం, ఏ రథం కాలిపోవటమో ఉదాహరణ చెప్తాను. 14 నవంబర్ 2019 మనబడి నాడు నీడని పెట్టారు జగన్ గారు. వెంటనే 14 నవంబర్ 2019 గుంటూరు దగ్గర గుడి ధ్వంసమైంది. ఓకే, మళ్ళీ జనవరి 15 3,000 కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేశారు. జనవరి 21, 20, 20 పీఠాపురం ఆంజనేయస్వామి గుడిలో 23 విగ్రహాలు ధ్వంసమైనవి. ఫిబ్రవరి 8 రాజమండ్రిలో తొలి దిశ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేశారు. 11 ఫిబ్రవరి 2020 రొంపిచెర్ల వేణుగోపాల స్వామి గుడి విగ్రహం ధ్వంసమైంది. అంటే ఇది కోయిన్సిడెన్స్ అని చెప్పలేము, ప్లాన్డ్గా స్ట్రాటజికల్గా ఇక్కడ ఒక పథకం ప్రవేశపెట్టినప్పుడు ఒకరోజు అటో ఒకరోజు ఇటో. లేదండి, ఇప్పుడు ఎక్కడెక్కడో ఉండే వాళ్ళందరూ కూడా ఆ పీఠాపురంలో ఇమిడియట్గా అక్కడ ఎలా వచ్చారు డెఫినెట్గా జరిగిన తర్వాత అందరు పూజారులు ఒకటే రోజు తెలంగాణ నుంచి అక్కడ నుంచి అందరూ అక్కడికి ఎట్లా పోగలిగారు? కరెక్ట్, వీళ్ళు హిందువులు కాదు, కాదు వీళ్ళు హిందువులు కాదు, హిందువులను నాశనం పట్టించడానికి వచ్చిన పువ్వు పార్టీ ఇది. ఆ పువ్వు పార్టీ అనడానికి లేదు, పువ్వు పార్టీ వెనక ఆర్ఎస్ఎస్ ఉంది, అది తప్పకుండా ఉంది. ఆర్ఎస్ఎస్ లేకుండా పువ్వు పార్టీ ఎక్కడ వస్తుంది? కాదండి, అయితే ఆర్ఎస్ఎస్ ని గట్టిగా ఈ రోజు జరిగిన తప్పు కూడా అదే, ఓన్లీ ఆర్ఎస్ఎస్ 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 అనడం వల్ల వాళ్ళు విలన్ లై వీళ్ళు ఏదో హీరోలు అనుకుంటున్నారు. యాక్చువల్ గా పువ్వు పార్టీనే ఆర్ఎస్ఎస్. అవునండి, ఆర్ఎస్ఎస్ పువ్వు పార్టీ అవిభాజ్యం. పువ్వు పార్టీ ప్రజల చెవుల్లో పువ్వులు పెట్టి పబ్బం కడుపుకుంటుంది. మా కాన్స్టిట్యున్సీలో అంటే ఇప్పుడు యాక్చువల్ గా చెప్పాలంటే హైదరాబాద్ లో ఒకవేళ మా రక్షణ టీవీ ఉన్న ప్లేస్ లక్ష్మణ్ గారి కాన్స్టిట్యున్సీ, ఒకప్పుడు బీజేపీ, ఆయన సోషల్ అంటే సెక్యులర్ భావాలు ఉన్న వ్యక్తి కొంత. సో వీళ్ళందరూ కూడా ఈ పార్టీ యొక్క సిద్ధాంతాన్ని నీరుగారుస్తున్నారు అన్న ఉద్దేశంతో ఆర్ఎస్ఎస్ నాయకులను తీసుకొచ్చి ముందు పెట్టారు. ఆర్ఎస్ఎస్ నాయకుడు బండి సంజయ్, ఆ ఊర్లో ఎక్కడో ఉంటాడు, ఆయన తీసుకొచ్చి పెట్టారు. సో ఎవరైతే పార్టీకి బలం చేకూర్చలేరో, గట్టిగా మాట్లాడలేరో, వాళ్ళని పక్కన పెట్టేసి వీళ్ళకి గట్టిగా మాట్లాడటం అవతలం తిట్టం. అదే అంటే గట్టిగా మాట్లాడడం అని అంటే ఇప్పుడు ఆయనకు ఏదైనా చేస్తాడు ఆయన. బండి సంజయ్ ఎంతటి మాట అంటాడు, బైబిల్ పార్టీ అంటాడు, లేకపోతే భగవద్గీత పార్టీ అంటాడు. సో బీజేపీ భగవద్గీత పార్టీ అన్నట్టు ఇప్పుడు నాకు ఒక్కొక్కసారి బైబిల్ పార్టీ ఏంటంటారు నాకు అర్థం కావట్లేదు. బైబిల్ పార్టీ అంటే విజయమ్మ గారు బైబిల్ పట్టుకొని తిరుగుతారని. ఓకే, అది అంత బేకార్ అండి. నాగాలాండ్ ఎలక్షన్స్ లో వీళ్ళే బైబిల్ పార్టీ. ఓకే, అక్కడ భగవద్గీత పార్టీ నడవదు కాబట్టి వీళ్ళే బైబిల్ పార్టీ. ఓకే, ఇప్పుడు హైదరాబాద్ నేపథ్యం హైదరాబాద్ నేపథ్యం తీసుకుందాము. మోసగాళ్ళు కేసీఆర్ ని ఏం చేయలేరు, ఎందుకంటే ఆయన వీళ్ళ కంటే పెద్ద హిందూ, ఆయన స్వచ్ఛమైన హిందూ. వీళ్ళు జగన్ యాగల యజ్ఞాలు ఆయన చేశాడు, ఆయన మీదకి వెళ్తే పనిచేయదు. అందుకే ఎంఐఎం ఉంది ఇక్కడ. ఓకే, ఎంఐఎం అడ్డం పెట్టుకుని ముస్లిము హిందూ కమ్యూనల్ తీసుకొచ్చి భాగ్యలక్ష్మి టెంపుల్ మీద రాజకీయం చేశారు. ఆంధ్ర వెళ్ళారు అనుకోండి, ముస్లింలు ఎవరు లేరు అక్కడ, అంటే అంత ప్రాబల్యము, అంత చరిష్మా ఉన్న నాయకులు లేరు, అంత పార్టీ అనేది ఏమి లేదు. ఇక మిగిలిన పార్టీ ఏంటి? జగన్ పార్టీ. జగన్ నేపథ్యం ఏంటి? క్రిస్టియన్ నేపథ్యం, అది వాడుకొని అక్కడ రాజకీయం చేస్తున్నారు. సో జగన్ ఎంత దిగజాడు రాజకీయం అంటే, ఇప్పుడు 30 లక్షల మంది పేద మహిళలకు ఇళ్ల పట్టాలు ప్రారంభించినప్పుడు ఈ పాజిటివ్ అనేది ప్రజల్లోకి వెళ్లకుండా ఒక నెగిటివ్ ప్రచారం. ఇది వెంకటేశ్వర స్వామి టెంపుల్ లో పర్ఫెక్ట్ మాట, అది కుంభకోణం దగ్గర సిలువ పెట్టారని చెప్పేసి, అది మాఫింగ్ అండి. ఇది నాకు అప్పుడప్పుడు మన
వైఎస్ఆర్సిపి ఐటీ సెల్ మీద చాలా కోపం వస్తుంది. అరే క్యా కర్ రే లోగ్, ఇంత ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేసినప్పుడు కౌంటర్ న్యూస్ ఇవ్వాలి కదా, ఏం చేస్తున్నారు వీళ్ళు, అసలు స్ట్రాటజీ ఏంటి అర్థం కాదు. లేదండి, ఈ విషయంలో ఆల్రెడీ వాళ్ళకు సంబంధించిన వాళ్ళే ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఎవరు ఇది మాఫింగ్ చేశారు అనేది సమాచారం అందించారు. యాక్చువల్గా ఇక్కడ ఏమవుతుందంటే, సమాచారము గవర్నమెంట్కి ఇచ్చేటప్పుడు తప్పు చేసిన వాడు ఎవడు అనేది పట్టుకోవడానికి పెద్ద టైం ఏం పట్టదండి. సో వాళ్ళకు ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ వచ్చింది, అయినా కూడా స్పందించడానికి పైన ఉన్న అధికారులు వీళ్ళు నొక్కేస్తున్నారు. పైన అధికారులు అంటే ఇంకో మాట చెప్తాను చూడండి, స్టేట్ ఆయన నర్సాపురం ఎంపీ గారు ఆయన రాజు గారు ఎవరు ఉన్నారు, ఇప్పుడు సిఐడికి అప్పగించారు కేసు. సిఐడికి అప్పగించే కదా, ఇంకా స్టేట్ పరిధిలో ఉంటుందా, ఉండదు కదా. అక్కడ అడిషనల్ సిబిసిఐడికి అప్పగించారు కేసు ఏదో, అక్కడ అడిషనల్ డీజీపీ క్రిస్టియన్ అని అంటే ఎస్సీ క్రిస్టియన్ వాళ్ళు మాట్లాడు ఎస్సీ అని డీజీపీ క్రిస్టియన్ అని చెప్పేసి మళ్ళీ ఆ ప్రచారం, అది కూడా స్టేట్ పరిధిలోకి వస్తుందా? లేదండి, ఇప్పుడు సెంట్రల్లో మీ పార్టీ ఉంది, మీరు ఈ జనాల్లో పువ్వు పెట్టే బదులు మీ పువ్వు పార్టీ రాష్ట్రం దేశమంతా వెళ్తుంది కదా, సెంట్రల్ గవర్నమెంట్ దేశమంతా వెళ్తున్నట్టే కదా. లేదండి, ఆయన వైఎస్ఆర్సీపీ పార్టీ వ్యక్తే, కాకపోతే కొంచెము మెంటల్ ఇన్బ్యాలెన్స్ వచ్చింది, అందుకని ఆయన పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు. ఆయన గురించి ఎంత పిచ్చి అయినా కానీ ఒక అధికారికంగా రాజ్యాంగమే ప్రమాణం చేసి స్వీకరించినాక గవర్నమెంట్ ఎంప్లాయీని పట్టుకుని అతని కులాన్ని ప్రస్తావిస్తూ అంటే అడ్డుపడటం, ఎందుకు అడ్డుపడాల్సి వస్తుంది, ఎందుకు సరైన దిశలో ఇది జరగనివ్వరంటే అది సరైన దిశలో జరిగి పరిశోధించి అన్ని బయటకు వస్తే వీళ్ళు వస్తారు, మళ్ళీ వీళ్ళే కూల కొట్టిన స్థానంలో వీళ్ళే ఉంటారు. ఈ అంటే హిందువులు అన్నారు, ఆర్ఎస్ఎస్ హిందుత్వ హిందువులు అంటారు, ఈ మన మామూలుగా హిందువులు కాదు వీళ్ళు, ఆ హిందువులు వేరు ఈ హిందువులు. ఆర్ఎస్ఎస్ హిందువులు మన చుట్టాలు కూడా ఉన్నారు కదా, బంధువులు ఉన్నారు కదా, ఎందుకు లేరు? సేమ్ టైమ్ ఇప్పుడు ఇన్సిడెంట్ జరిగిందంటే ఇన్స్టెంట్ గా జన సమీకరణ ఎక్కడి నుంచి వస్తుంది మీ ప్లానింగ్ లేకపోతే? అవునండి, ప్లానింగ్ ఉంటేనే కదా వస్తారు, మళ్ళా కెమెరాలు పనిచేయవు అక్కడ. అవునండి, అరే ప్రతి చోట కెమెరా పనిచేయదా? అదే కదా, నేను నాకు ఇప్పటి వరకు నేను నిన్న కూడా పంతులు గారు ఉన్నప్పుడు కూడా అడిగిన మాట ఏంటంటే, క్రైస్తవులు ఒక దేవాలయాన్ని ధ్వంసం చేసేదాని కొరకు ఎందుకు లాభం లేదు, ఎందుకు వెళ్తారు? లేదు, ఇది కేవలం ఇప్పుడు నేను పోయి మత రాజకీయాలు చేస్తే రాజకీయం ఎదిగేది ఉందా, లేకపోతే ఏం చేసిన నాకేం లబ్ధి ఏం చేకూరుతుంది? అదే వైఎస్ఆర్సిపికి రాజకీయం చేయడం లబ్ధి ఏం చేకూరుతుంది? ఆల్రెడీ చంద్రబాబు నాయుడు యొక్క చేతగనితనం వల్ల అప్పచెప్పేశాడు ఈయనకి. అవునండి, ఎందుకంటే గుడ్ అడ్మినిస్ట్రేటర్ అంటాడు, అదంటే ఇది అంటాడు, ఏం లేదు. ఆయన తెలుగుదేశం చేసినంత నష్టము తెలుగుదేశం పుట్టినప్పటి నుంచి ఎవరు చేయలేదు ఆ పార్టీకి అంత నష్టం, అంత నష్టం చేశాడు. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ఓట్లు పడటానికి కారణము ఎందుకు, ఆయన చేతిలా చేసుకుంది కదా, బీసీ వర్గాన్ని దూరం చేసుకున్నాడు, ఎస్సీ వర్గాన్ని దూరం చేసుకున్నాడు, వాళ్ళు వాళ్ళ ఇళ్లలో ఎవరు పుడతారని మాట్లాడాడు, వాళ్ళు పక్కన ఎవరు కూర్చుంటారని చెప్పి మాట్లాడాడు, ఇవన్నీ కదా. ఇప్పుడు వచ్చేసి క్రిస్టియన్ కన్వర్షన్ గురించి మాట్లాడితే ఎట్లా? అవునండి, నువ్వు చేసిన తప్పుని నువ్వు కరెక్ట్ చేసుకోవాలి, కరెక్ట్ చేసుకోకుండా ఇంకా ఒక కుల మతంతో మళ్ళా ఆ వారిని మాట దూషించడము, వారిని తిట్టడము, వారిని హేళన చేయటము. ఇప్పుడు క్రిస్టియన్ కమ్యూనిటీ అంటే ఎవరున్నారు ఆంధ్రాలో? మీ కమ్మోలు ఎవరు ఉన్నారా, లేదా కాపులు ఎవరు ఉన్నారా? లేరే, అంతా ఎస్సీ వర్గానికి చెందిన వాళ్ళు కదా. 80 ఇప్పుడు 100%లో కమ్మ కాపులు తీసేస్తే 80-90% ఎస్సీ వర్గానికి చెందిన వాళ్ళు ఉంటారు క్రిస్టియన్ కమ్యూనిటీ. అవునండి, నువ్వు ఎవరిని అంటున్నావు? అధికారం ఉన్నప్పుడు వాళ్ళని దూషించావు, అధికారం కోల్పోయినాక మళ్ళీ ఇంకో విధంగా దూషిస్తున్నావు. నువ్వు సెల్ఫ్ గోల్ చేసుకుంటున్నావు, టీడీపీని భూస్థాపితం చేస్తున్నావు, భస్మాసు రాస్తాం అంటాం కదా వాళ్ళ భాషలు చెప్పాలంటే, నువ్వు భస్మాసు రాస్తాను టీడీపీకి. ఓకే ఓకే, రైట్. చాలా విషయాలు ఈరోజు చర్చలోకి వచ్చాయి, ఇవన్నీ కూడా మీకు కొంత మేలుకొలుపు దిశలో మిమ్మల్ని తీసుకువెళ్తున్నాయని నేను అనుకుంటున్నాను. అయితే ఈ కార్యక్రమం ముగింపు చేయకముందు ఎఫ్సిఆర్ఐ గురించి కొన్ని విషయాలు ప్రవీణ్ గారు ప్రజలకు తెలియజేయాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. చాలామందికి ఫారిన్ ఫండ్ వస్తుంది, ఆ ఫారిన్ ఫండ్ రావడం వల్ల క్రైస్తవుల మత ప్రచారానికి వాడుకుంటున్నారు, మత ప్రచారం విస్తృతంగా చేస్తున్నారు, కోట్ల రూపాయలు వీళ్ళకి వచ్చేస్తున్నాయి అనే మాట, కోట్ల రూపాయలు వీళ్ళకి వస్తున్నాయి అనే మాట ఎంతవరకు నిజం? అసలు ఎఫ్సిఆర్ఐ ఎంతమందికి ఉంది, ఎంతమంది ఎంత డబ్బులు తెస్తున్నారో అని ఐడియా ఉందా? అంటే స్టాటిస్టిక్స్ వెంటనే అయితే నా దగ్గర ఇప్పుడు లేవు, కానీ ఎంతమందికి ఏం కథ అనేది. కానీ గత అంటే 2014 నుంచి దాదాపు 20,000కు పైగా ఎఫ్సిఆర్ఐ అకౌంట్స్ క్లోజ్ అయ్యాయి అన్న విషయం అయితే
నిజం. అందులో మెజారిటీ క్రైస్తవులు ముస్లింలు ఉన్నారన్నమాట కూడా నిజం. అయితే ఎఫ్సిఆర్ఏ అనేది ఏంటి, ఇది 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 ఏమి అక్రమార్జన కాదు. ఎఫ్సిఆర్ఏ అనేది భారతదేశానికి బయట ఉండేవాళ్ళు భారతదేశంలో ఉన్నవారికి సామాజిక కార్యక్రమాలు మరియు మతపరమైన కార్యక్రమాలు కూడా చేసుకోవటానికి అందుబాటులో ఉండడానికి ఇచ్చేటటువంటి నిధులు. అంటే మీరు చెప్తున్న మాట విద్యా వైద్యము ఆధ్యాత్మికత మూడు ఉన్నాయి. విద్యా వైద్య ఆధ్యాత్మిక మూడు ఉన్నాయి. కానీ బీజేపీ ప్రభుత్వం పువ్వు పార్టీ ఏం చేసింది అని అంటే ఆ విద్యా వైద్యం అంటే సామాజిక కార్యక్రమాలు మరియు ఆధ్యాత్మికత ఏదైతే ఉందో వాటికి సంబంధించినంత వరకు పొలిటికల్గా ఏమో బాండ్స్ని పెట్టేసి ఎవరిని డిస్క్లోజ్ చేయకుండా పాపా కా సప్నా సబ్కా పైసా అప్నా, అందరి పైసలు మా దగ్గర రావాలి అని నిర్ణయం చేసుకున్నారు, తెచ్చేసుకున్నారు, అయిపోయింది. ఇకపోతే బయట నుంచి వచ్చే ఫండ్ ఇంకే ఎక్కడెక్కడ అంటే లోపలున్న ఫండ్ అంతటిని కూడా నా వైపు పెట్టేసుకున్నాను, బయట నుంచి వచ్చే ఫండ్ ఆపాలి. ఎలా ఆపాలి అని అంటే వీళ్ళ ఉద్దేశంలో క్రైస్తవులు పెరిగితే దేశద్రోహులు, వీళ్ళ ఉద్దేశంలో ముస్లింలు పెరిగితే దేశద్రోహులు, వీళ్ళ ఉద్దేశంలో క్రైస్తవులు ముస్లింలు బలపడకూడదు, బలపడితే దేశం బలహీనమవుతుంది. ఎందుకు బలహీనమవుతుంది అని అంటే వీళ్ళు మనోధర్మశాస్త్రాన్ని నమ్మరు, వీళ్ళు మనధర్మశాస్త్రానుసారంగా బ్రతకరు, వీళ్ళు ఇలా తీసుకెళ్లి అడాని చేతికి అంబానీ చేతికి ఇవ్వరు, వీళ్ళు ప్రత్యేకమైన ఎకానమీగా బయటకు వస్తారు. కాబట్టి వీళ్ళని కట్ చేయాలి, వీళ్ళని కట్ చేస్తే నా ఒరిజినల్ ప్లాన్ ఫలిస్తుంది. అందుకనే ఎఫ్సిఆర్ఏ అకౌంట్లో ఎవరెవరికైతే ఎఫ్సిఆర్ఏ కాంట్రిబ్యూషన్స్ ఉన్నాయో ముందు 40% అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ ఉండేది, ఇప్పుడు 20% చేశారు. డైరెక్ట్ బెనిఫిషియరీ ఎవరైతే ఉంటాడో వాడు ఎంప్లాయీకి రిలేటివ్ కూడా అయి ఉండకూడదు అన్నటువంటి కొత్త రూల్స్ అన్ని తీసుకొని రావటం కారణంగా ప్రైమరీగా మెజారిటీగా ఉన్నటువంటి క్రైస్తవ సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటిని బలహీనపరిచి క్రైస్తవ ఈ వెన్నెముకను విరిచేయాలి అన్నది ఒక ఆలోచన. మెజారిటీగా దెబ్బతినే వాళ్ళు క్రైస్తవుల్లో ఉండరు నేను అనట్లేదు, ఉంటారు. కానీ దాని వలన ఏదో బెంబేలెత్తిపోయి ఏదో అయిపోతుంది, క్రైస్తవ సమాజం అంతా కూలిపోతుంది అని వాళ్ళనుకుంటే లేకపోతే క్రైస్తవులు అనుకుంటే ఇరువైపులకి కూడా అది తప్పుడు సంకేతాలే. ఎందుకు అనంటే ఎప్పుడెప్పుడైతే క్రైస్తవ్యాన్ని అణిచివేసే ప్రయత్నం, ఎప్పుడెప్పుడైతే క్రైస్తవ్యాన్ని తొక్కేసే ప్రయత్నం జరిగిందో అప్పుడప్పుడు మా ప్రభువు మాకు తోడున్నాడు అన్న విషయం మాకు గుర్తొస్తుంది. అది మాకు మంచిది. మా ప్రభువు మాకు తోడున్నాడు, మీరు ఇవ్వండి ఇవ్వకపోండి, మీరు ఇన్నేళ్ళు అన్నం పెట్టలేదయా, మేము సంపాదించుకోలేదా, మీరు ఇన్నేళ్ళు మాకు ఉద్యోగాలు ఇవ్వలేదు, మేము బ్రతకలేదా, మేము కట్టలేదా, డబ్బు బట్టలు కట్టలేదా, మీరు ఇన్ని రోజులు మాకు అధికారం ఇవ్వలేదు, మేము ఇన్ఫ్లుయెన్సర్స్ గా మారలేదా ఈ రోజు సొసైటీలో అవుతాము, ప్రభు మమ్మల్ని తలగా ఉంచుతాడు, ఈ ఎఫ్సిఆర్ఐలు తీసేసేయండి, మా భూములు తీసుకుంటారా, అది ఏదో చేస్తారు, మీరు అది కూడా చేస్తారు గ్యారంటీగా చెయ్యండి, మీరు రైల్వేనే అమ్ముతున్నారు, మా భూములు అమరా చెయ్యండి, కానీ మా సమాజము బ్రతికి ఉన్న సమాజం, బ్రతికి ఉన్న సమాజంగా ఉంటుంది, వినేవాళ్ళు వినండి, మనం చచ్చిపోలేదు, ఇంకా బ్రతికున్నాం, బ్రతికున్నాము అని చెవులకు వినపడాలి, వినపడాల్సిన వాళ్లకు అలా బ్రతకాలి, మనం అలా బ్రతికేందుకు ప్రయత్నం చేయండి. ఎఫ్సిఆర్ఐలు ఉంటాయి పోతాయి ఏం కాదు, మనం ప్రభువుకు నమ్మకంగా ఉంటే, ఆయన రాజ్యానికి నమ్మకంగా ఉంటే ఇవి వస్తాయి పోతాయి కానీ మనం ఉంటాం. ఇక్కడ ఇంకొక అపోహ దూరం చేయాలా, ఎఫ్సిఆర్ అనేది కేవలం క్రైస్తవులకు మాత్రం రాదండి, అబ్సల్యూట్లీ ముస్లింస్ కి వస్తాయి, హిందూస్ కి వస్తాయి. భారతదేశంలో ఎఫ్సిఆర్ క్యాన్సిల్ చేస్తే మొట్టమొదటి సంతోషించేవాడు నేను, ఎందుకంటే ఎఫ్సిఆర్ క్యాన్సిల్ చేయడం ద్వారా మొట్టమొదట నష్టం జరిగేది అతిపెద్ద ఎన్జిఓ అయిన ఆర్ఎస్ఎస్ కి. దాన్ని వీళ్ళు చేయట్లేదు కదా, ఐడిఆర్ఎఫ్ పేరు మీద యుఎస్ నుంచి యూకే నుంచి బోల్డ్ అంత ఫండ్స్ ఇండియాకి వస్తాయి కన్వర్షన్స్ కోసం. మళ్ళీ ఇప్పుడు మిషనరీస్ ఆ విషయం కొంచెం మాట్లాడదాం, ఇంకో కాల్ తీసుకుందాం, ఇది ఫైనల్ కాల్. ఓకే రైట్, కాల్స్ క్లోజ్ చేద్దాం. అయితే ఇక్కడ ఇంకొక విషయం మీరు చెప్పారు ఇప్పుడు నవీన్ గారు, క్రైస్తవులకు వచ్చే అమౌంట్ కంటే కూడా ఆర్ఎస్ఎస్ లేకపోతే మతపరమైన హిందూ భారతదేశంలోనే అతిపెద్ద ఎన్జిఓ సంస్థ, అత్యంత ధనికమైన ఎన్జిఓ సంస్థ ఆర్ఎస్ఎస్ మాత్రమే. ఎఫ్సిఆర్ఏ ఫండ్స్ అత్యధికంగా భారతదేశంలోకి వస్తున్నాయంటే ఆర్ఎస్ఎస్ కే. కావాలంటే నేను స్టేట్ వైజ్ వాళ్ళ ఆర్గనైజేషన్ పేరు చెప్తాను, చెప్పండి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తెలియాలి, చెప్పండి. ఆంధ్రప్రదేశ్ లో అన్నపూర్ణమ విద్యార్థి వాస్తి గుహ ఉంది, అలాగే అసోసియేషన్ ఫర్ ద కేర్ ఆఫ్ ది ఏజ్ హైదరాబాద్ ఏపీలో ఉంది, అంటే అప్పుడు ఏపీ అది పాతరిపూడి కాబట్టి వస్తుంది తెలంగాణ. మళ్ళీ డెవలప్మెంట్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆఫ్ ది బ్లైండ్ నల్గొండలో ఉంది, గ్రామ భారతి హైదరాబాద్, జన సంక్షేమ సమితి విజయవాడ, కేబీసీ జిల్లా పరిషత్ హై స్కూల్ విజయవాడ, కేశవ సేవా సమితి హైదరాబాద్,
పిపిఆర్ఆర్ అభివృద్ధి సంక్షేమ సంఘం హైదరాబాద్ ఇక్కడిది, మళ్ళీ సత్యవిష్ణు చారిటబుల్ ట్రస్ట్, సేవాభారతి, మనం సేవాభారతి అంటే మన చిరంజీవి గారు అనుకుంటారు, ఆ సేవాభారతి కాదు, ఇది ఆర్ఎస్ఎస్ సంబంధించిన ఆర్గనైజేషన్స్, ఎఫ్సిఆర్ ఫండ్స్ వీళ్ళందరికి వస్తున్నాయి. డాలర్స్ సహా ఉంది నా దగ్గర అకౌంట్, ఎంత ఎంత డాలర్స్ వస్తాయి ఇయర్లీ వీళ్ళకి, వీళ్ళు దేనికి ఉపయోగిస్తారనే ఫండ్స్ ఉండండి. ఎస్టీస్ ని హిందూస్ గా కన్వర్ట్ చేయడానికి చాలా మటుకు ఫండ్స్ డైవర్ట్ చేస్తారు వీళ్ళు. ఓకే, ఎస్టీస్ హిందూ జాబితాలోకి రారండి, ఓకే, వాళ్ళని హిందూస్ లో కన్వర్ట్ చేస్తారు వీళ్ళు. ఓకే, కన్వర్షన్ కోసం అత్యధికంగా ఫండ్స్ ఎవరైనా ఉపయోగిస్తున్నారంటే అది ఆర్ఎస్ఎస్ మాత్రమే. ఓకే, సో ఈ విషయంలో మనకు ఇప్పుడు వాళ్ళ పార్టీ రూలింగ్ పార్టీ కదా, ఎఫ్సిఆర్ ఫండ్స్ వాళ్ళకి ఓపెన్ కదా, వాళ్ళ కళ్ళెదుటి ఉంటాయి కదా. ఆర్ఎస్ఎస్ కి ఎఫ్సిఆర్ ఫండ్స్ ఎంత వస్తున్నాయి, క్రైస్తవ సంస్థలకు ఎఫ్సిఆర్ ఫండ్స్ ఎంత వస్తున్నాయి, ముస్లిం సంస్థకి ఎఫ్సిఆర్ ఫండ్స్ ఎంత వస్తున్నాయి, ఇందులో ఎవరు ఎక్కువగా కన్వర్షన్ చేస్తున్నారు, ఎవరి ఫండ్స్ ఎక్కువ ఎంత అనేది ఒక రిలీజ్ చేయమనండి. శ్వేతపత్రం లాగా ఒకటి రిలీజ్ చేయమండి, లెక్కలు చేయరు. కేవలము వీళ్ళ ఫండ్స్ ఆపేయాలా, వీళ్ళ ఫండ్స్ ఆపేస్తే సత్యాన్ని ప్రచారం చేయటం ఆగిపోతుంది, వాళ్ళ మార్గం బలహీనమైపోతుంది. ఇప్పుడు నేను సత్యం చెప్పాలంటే డబ్బుతో ముడిపడి ఉందంటారా, సేవా కార్యక్రమం ఉంటాయి కదా, సేవా కార్యక్రమం. ఇప్పుడు శిశు మందిర్ లో బోధించేది ఏంది, ముస్లింని కొట్టు క్రైస్తవుని కొట్టు, వాడు సంఘద్రోహి దేశద్రోహి అని కదా శిశు మందిర్ లో బోధించేది. క్రైస్తవ స్కూల్ అధికారిగా బోధించేది అందరూ సమానమే, దేవుని స్వరూపం అందరు చేయబడ్డారు, అందరికి అన్ని హక్కులు ఉన్నాయని క్రైస్తవ స్కూల్స్ బోధిస్తారు. హింసను బోధించే స్కూల్స్ ఇవి, శాంతిని బోధించే స్కూల్స్ అవి, క్రైస్తవ స్కూల్స్ శాంతిని బోధిస్తాయి, హింసను బోధించే స్కూల్స్ శిశు మందిరు. ఇప్పుడు చరిత్ర, భారతదేశ చరిత్ర అంత తిరిగి రాస్తుంది ఎవరు, శిశు మందిర చదువుకొచ్చిన కాదు చరిత్ర తిరిగి రాసేది ఫండ్స్. ఇప్పుడు ఆ స్కూల్స్ చరిత్ర తిరిగి రాస్తున్నారు అని అంటే ఇప్పుడు మన పూర్వీకులు మనకు అందించిన చరిత్ర కాకుండా చరిత్రను మార్చేస్తున్నారు అనే మాట మీరు చెప్తున్నారు, అదే అర్థం అవడానికి. ఇప్పుడు 1952 వరకు ఆర్ఎస్ఎస్ సమక్షంలో ఏదైనా స్కూల్ ఉందా భారతదేశంలో? క్రైస్తవ మిషనరీ సమక్షంలో వందల స్కూల్స్ ఉన్నాయి. అవునండి, కానీ ఇప్పుడు వాళ్ళే ఎక్కువనే అనుకుంటాను. ఇప్పుడు ఇక్కడ ఫండ్స్ ఆపేస్తున్నారు, ఇక్కడ ఫండ్స్ విపరీతంగా విచ్చలవిడిగా వస్తున్నాయి. అసలు ఆర్ఎస్ఎస్ ఆఫీస్ చూసారు ఎవరన్నా కొత్త ఆఫీస్? ఏ ఎన్జిఓకి లేదు అంత ఆఫీస్, అది 7-star 12-star హోటల్ స్టైల్లో ఉంటుంది ఆఫీస్. అది నిక్కర్లలోకి అంత పెద్ద ఆ బిల్డింగ్, ఇప్పుడు వాళ్ళు ప్యాంట్లు వేసుకుంటున్నారు కదా. ఓకే, రైట్, ఓకే. ప్రతి స్టేట్లో ఉంది, ఆంధ్రప్రదేశ్లో ఉంది, అస్సాంలో ఉంది, బీహార్లో ఉంది, హర్యానాలో ఉంది, జమ్మూ అండ్ కాశ్మీర్ ఉంది, జార్ఖండ్లో ఉంది, కర్ణాటకలో ఉన్నాయి, కేరళలో ఉన్నాయి, మహారాష్ట్రలో ఉన్నాయి, మధ్యప్రదేశ్ అండ్ ఛత్తీస్గఢ్లో ఉన్నాయి, ఢిల్లీలో ఉన్నాయి, ఒరిస్సాలో ఉన్నాయి, పాండిచేరిలో ఉన్నాయి, పంజాబ్లో ఉన్నాయి, రాజస్థాన్లో ఉన్నాయి, తమిళనాడులో ఉన్నాయి. సో ఇవన్నీ కూడా వాళ్ళ ఒక పద్ధతి ప్రకారంగా 100 ఇయర్స్ అనుకుని వాళ్ళు పెట్టుకున్న ఆ గోల్ని అచీవ్ అయ్యారు కరెక్ట్ కంప్లీట్గా. కానీ మనకంటూ క్రైస్తవులు ఇప్పటి వరకు ఏ గోల్ని ఇది మనం చేరుకోవాలి అనేది పెట్టుకోకపోవడం, ఉమ్మడిగా ఉండకపోవడం, ఇవే మెయిన్ కారణం. ఆల్రెడీ గోల్ ఉంది, ఆ గోల్ అచీవ్ చేయడం కోసం మన పెద్దలు మార్గం వేశారు, వాళ్ళు చేశారు, భారతదేశాన్ని తలక్రిందులు చేశారు. కానీ మనము మన చేతికి వచ్చిన తర్వాత మనం నల్లదొరలం కదా, ఉన్న గోల్ తీసుకుని అది మా ఇంట్లో పెట్టుకున్నాం, మా ఇంట్లో పెట్టుకుని ఈ గోల్ నా వరకు వస్తే చాలు అని అయిపోయి, ఇక నేను తిరుగుతున్నాను కదా అయిపోయింది అని మనం హ్యాపీగా ఉన్నాం, అది మన సమస్య. సో ఇప్పుడు ఇది ఏం చేస్తే బాగుంటుంది, ఆఖరిగా ముగింపు మాటలతో మీరు ఈ కంక్లూడ్ చేయండి. ఏం చేస్తే అంటే ఇప్పుడు బండి సంజయ్ ఒకవేళ వ్యతిరేకంగా మాట్లాడినా, చంద్రబాబు నాయుడు గారు వ్యతిరేకంగా మాట్లాడినా పానిక్ అయిపోయి భయపడాల్సినంత అవసరం లేదని నేను అనుకుంటున్నాను. ఒకవేళ ఎవరైనా నేరుగా బండి సంజయ్ గారు కానీ లేకపోతే బీజేపీ లేకపోతే హైదరాబాద్లో ఉన్న రాజాసింగ్ గారి కానీ ఇంకా ఎవరైనా ఒకవేళ నేరుగా మిమ్మల్ని భయపెడుతూ ఉంటే క్రైస్తవులుగా ఉన్నందుకు మీరు ఏం చేయాలో, మీరు భయపడుతూ అక్కడే ఉండి మీ నాయకులు లోకల్గానే మాట్లాడుకుంటుంటే వాళ్ళు మీకేం సహాయం చేయలేరు కాబట్టి దీనికంటూ ఒక గుంపుగా మేమందరం కూర్చొని ఒక ఏర్పాటు చేయాలి అనే ఉద్దేశంతో పెద్దలు ఉన్నారు, వాళ్ళు ఒక ఆలోచన అయితే చేస్తున్నారు, వాళ్ళతో మేము డిస్కస్ చేస్తున్నాం. చాలా పెద్దలు, వాళ్ళందరూ కూడా వందల సంవత్సరాల నుంచి వాళ్ళు పరిచర్య చేస్తున్న వాళ్ళే. ఇందాక ప్రవీణ్ గారు చెప్పినట్టుగా దానికి ఒక సంస్థకు, చాలా సంస్థలకు ఒక రికగ్నిషన్ ఉంది, వారు ఒక మంచి అడ్మినిస్ట్రేషన్లో ఉన్నారు, వాళ్ళందరితో కలిసి వాళ్ళే మాట్లాడుతున్నారు. వాళ్ళ ద్వారా మేము మీడియా సపోర్టు, మేము కూడా వాళ్ళతో కలిసి వర్క్ చేస్తున్నాం. సో వీటి గురించి మీరు ప్రార్థన చేయండి, తప్పకుండా ఒక దిశ నిర్దేశించాల్సిన అవసరం అయితే ఉంది కాబట్టి ఆ విషయం కొరకు మీరు ప్రార్థన చేయాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. ఎస్,
రైట్. చివరిగా మనము క్రైస్తవ సమాజంగా క్రైస్తవ సంఘంగా చేయగలిగింది ఏంటంటే ప్రార్థనా పూర్వకంగా ఆలోచనా పూర్వకంగా మొదట మన మన ఏరియాల్లో ఏ ఏ రంగాల్లో మనం పనిచేస్తున్నామో ఆయా రంగాల్లో మనం బలమైన ఒక ఇంపాక్ట్ బలమైనటువంటి ఒక పలుకుబడి బలమైనటువంటి ఒక ఇన్ఫ్లుయెన్స్ అనేది క్రియేట్ చేసుకోవాలి. అది మనం చేయాలి. మన పనిలో నిపుణత లేకుండా అవతల వారిపైన అవతల వారు మనపైన జాలి చూపిస్తారు దాంతో మనం బ్రతుకుతామని అనుకోవటం మూర్ఖత్వం. ఓకే. రెండవదిగా అంటే మనం బలపడాలంటున్నాడు. రెండవదిగా ఆర్థికంగా మనల్ని దెబ్బగొట్టే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఆర్థికంగా కష్టపడి మనకు చేతనైనటువంటి సెల్ఫ్ రిలయన్స్ అంటే ఆత్మ నిర్భర్ భారత్ అంటున్నారు కదా ఇప్పుడు. ఆత్మ నిర్భర్ భారత్ లేదో మనకు తెలియదు కానీ ఆత్మ నిర్భర్ క్రైస్తవులు అవ్వాలి. ఓకే. ఆత్మ నిర్భర్ క్రైస్తవులు అవ్వాలి. అప్లై అవుతుంది అక్కడ కాదు. అక్కడ వాళ్ళు మన మీద నిర్భర్ అయ్యేటట్లుగా చూసుకోండి. ఎందుకంటే మనం ఎంతసేపు మన సమాధులతో అమ్ముకొని షాపింగ్ మాల్ అమ్ముకొని అట్ల బతకడం కోసం ఆత్మనిర్భర్ కాదు. ప్రజలను కట్టేటటువంటి ఆత్మనిర్భర్గా మనం మారాలి. మూడవదిగా మనకంటూ అంటే వ్యాపార రీత్యా ఆర్థికంగా బలపడాలంటున్నాను. మూడవదిగా మనకంటూ ఒక వాయిస్ కోసం ప్రార్థన చేయండి. మనకంటూ కొందరు ఆయా ప్రదేశాల నుంచి వాయిసెస్గా తయారవ్వాలి. వాయిసెస్గా మాట్లాడాలి. భయపడకూడదు. భయపడి ఇది ఇప్పుడేదో ఈయన అన్నాడు ఆయన అన్నాడు ఏమవుతుంది ఏమీ కాదు. కానీ భయపడకుండా ముందుకొచ్చి ఎప్పుడైతే క్రైస్తవ సమాజం కోసం నిలబడతారో అప్పుడు మనకంటూ ఒక వాయిస్ ఉంటుంది. అది మంచికి చెడుకు ప్రతిదానికి కూడా వాయిస్ అనేది కావాలి. ఓకే. ఆ వాయిస్ లేకపోతే మనం నిర్వీర్యమవుతాం. నాలుగవదిగా అందరినీ సంఘటితం చేయండి. వారిని అంటే సమీకరించండి, తర్బీదునివ్వండి. తర్బీదునిచ్చిన తర్వాత ప్రపంచానికి ఒక మంచి నాయకులుగా వాళ్ళని పంపించండి. అది కేవలం క్రైస్తవులకు కాదు, ఇది సమస్య క్రైస్తవుల సమస్య కాదు, ఇది భారతదేశ సమస్య, దేశ సమస్య ఇది. ఇంకా చెప్పాలి అని అంటే మానవుల సమస్య, మానవత్వానికి ఉన్నటువంటి సమస్య. మానవులను విభజించే ప్రయత్నం చేస్తున్నటువంటి పువ్వులను సైకిళ్లను ఎలా బుద్ధి చెప్పాలి అన్నది మీకు తెలుసు. నేను కొత్తగా వేరేగా చెప్పక్కర్లేదు, అది మీకు ఎలాగూ తెలుసు. కానీ నేను చెప్పేది నాకున్నటువంటి ఆలోచనలో ఏంటంటే అవతల వారికి బుద్ధి చెప్పటము అన్నది మన టార్గెట్ కాదు, మనం బలపడటం అన్నది టార్గెట్. ఓకే. మనము విస్తరించటం టార్గెట్, మనం ఫలించటం టార్గెట్, మనకంటూ ఒక వాయిస్ ఉండటం టార్గెట్. ఎందుకు అని అంటే క్రైస్తవ ఒక విశ్వాసి క్రైస్తవ సమాజానికి చెందినవాడు ఎవరు కూడా ఎవరికి కూడా హాని అనేది కోరుకోడు, ఎవరిని తక్కువ కించపరచడం అనేది కోరుకోడు. ఒకవేళ వాయిస్ వచ్చినా కానీ అది ప్రభు మహిమార్థం, ప్రజల మహిమార్థం, ప్రజలకు శ్రేయస్సు కోసమే వాడతాడు. అది ఎంత నీచంగా బ్రతికేవాడైనా సరే క్రైస్తవ కుటుంబంలో పుడితే ఇలాగే చేస్తాడు. కనీసం ఆ విలువలు ఉన్న వాళ్లను మనం ఎన్నుకుని మనం ఒక నాయకులుగా నిలబెట్టగలిగే ప్రయత్నం చేస్తే రానున్న రోజుల్లో మనకు కొంచెం భవిష్యత్తు ఉంటుంది. కానీ ఇది ఒక సంవత్సరం రెండేళ్లకు వచ్చేది కాదు. ఇది ఇట్స్ అ లాంగ్ జర్నీ. ఇది ఒక చాలా పొడవైన ప్రయాణం. చాలా ఆ ప్రయాణం కోసం ఇప్పటి నుంచి ఆలోచించాలి. ఆలోచించి సరైన వ్యక్తులతో మనం ఒక సంఘటితమైనటువంటి సమాజంగా ఉండాలి. ఇప్పుడు సిక్కులు మనకంటే సంఖ్యలో తక్కువే, కానీ ఢిల్లీలో కూర్చొని వాళ్ళు దాని ఏమంటారు ఢిల్లీ నాయకులకు ఒకటి రెండు అన్ని వస్తున్నాయి. మనకంటే సంఖ్య తక్కువ వాళ్ళది తక్కువ భారతదేశంలో, కానీ మన సంఖ్య ఎక్కువ. అయినా కానీ మన సంఖ్య మనం చేతులు కట్టుకొని మీరు ఇస్తే మేము బతుకుతామని మనం అంటున్నాం. వాళ్ళు మీరు టెర్రరిస్టులు రా, మీరు ఖలిస్తాన్లు కాలరా అంటే ఎవడరా చెప్పింది నీకు అని వాళ్ళు ఎదురొచ్చి నిలబడి చిన్న చిన్న పిల్లలు వచ్చి మాట్లాడుతున్నారు. ఏమయ్యా బుద్ధి లేదా నీకు, ప్రధానమంత్రి మా వాళ్ళు చచ్చిపోతున్నారు అని చిన్న చిన్న పిల్లలు అంత తోడు కూడా మాట్లాడుతున్నారు. మనోళ్ళు బొజ్జలు వేసుకుని ఫుల్గా కడుపు నిండిపోయి కూర్చుని అంతా అయిపోయింది అని చెప్పి ఉంటాం. ఎందుకు అని అంటే మన కడుపు నిండింది కదా, అవతలతో నాకేంటి అన్నటువంటి అది లీనియన్స్ అనమాట. దాని కారణంగానే మన సమాజం ఇలా ఉంది. కనీసం సిక్కులను చూసైనా కానీ నేర్చుకోవాలి. బుద్ధి తెచ్చుకుంటే మనం బ్రతుకున్న సమాజంలో ఒకరం అవుతాం. అద్భుతమైన విషయం చెప్పారండి. ఆకలి మన కార్టూన్ ఒకటి నేను ఈ మధ్యకాలంలో చూశాను. వీళ్ళిద్దరూ మోడీ గారు అమిత్ షా గారు ఇద్దరు కలిసి ఆలోచన చేస్తున్నప్పుడు మనం ముస్లిమ్స్ గురించి క్రిస్టియన్స్ గురించి ఆలోచన చేసాం కానీ సిక్కుల గురించి ఆలోచన చేయలేకపోయాము. వీళ్ళు సడన్గా దిగిపోయారు, ఇప్పుడు మనకు అడ్డుగా ఉన్నారు అన్నట్టుగా వాళ్ళిద్దరు మాట సిలబస్ మన సిలబస్లో లేరు వీళ్ళు అని అంటే చెప్తున్నాను. ఈరోజు క్రైస్తవుల గురించి ఆలోచన చేస్తున్నారు అని అంటేనే రియల్గా మనం ఒక శక్తి అన్న మాట వాళ్ళకు అర్థమవుతుంది. సో ఈ శక్తి ఇంత అంత కాదు, దాన్ని మీరు బేరీజ్ వేయలే మనం వాళ్ళకు అర్థం కాదు. మనం చేస్తున్న పరిచర్య, మనకున్న విశ్వాసము, లేకపోతే మనం ఎట్లా ముందుకెళ్తాము అనే విషయం వాళ్ళకి అర్థం కాదు. ఎందుకంటే మన బైబిల్ బోధించిన విధానం వేరు. సో
దేవుడు మనకు చెప్పిన విధానం వేరు. సో ఆ విధానంలో మనం వెళ్తే తప్పకుండా మనము మన గోల్ అచీవ్ అవుతామనే నేను అనుకుంటున్నాను. కాబట్టి సువార్త చేసేటప్పుడు మెలకువగా సువార్త చేయండి. ఎక్కడ ఏ రకంగా చేయాలి అనేది రాజ్యాంగం మనకిచ్చిన పరిధులలో సువార్త చేయడానికి ప్రయత్నం చేయండి. చట్టాన్ని చేతుల్లోకి తీసుకోకండి, చట్టబద్ధంగా మీరు కార్యక్రమాలు చేయండి. అట్లాగే ఏ పని కూడా బైబిల్లో మీకు చెప్పిన ప్రతి పని చేయండి, ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. ఆ రకంగా మీరు ముందుకెళ్ళాలని నా ఆశ. ఆఖరిగా నవీన్ గారిని కూడా కొన్ని విషయాలు చెప్పాల్సిందిగా నేను కోరుతాను. నా చివరి మాటలు ఏంటంటే, మొట్టమొదటగా మనము మన చరిత్ర తెలుసుకోవాలా, మన మిషనరీల చరిత్ర చదవాలా. ఎందుకంటే ఇప్పుడు తెలంగాణ వ్యక్తి ఆంధ్రలో రాజకీయాలు చేస్తూ తిరుపతిలో మీకు బైబుల్ పార్టీ కావాలా భగవద్గీత పార్టీ కావాలా అని ప్రశ్న వేశాడు. ఆ ప్రశ్నకు సమాధానంగా మనము తిరిగి ప్రశ్నించే విధంగా తయారవ్వాలా. బైబుల్ ఏం చేసింది భారతదేశానికి, భగవద్గీత ఏం చేసింది భారతదేశానికి తెలిసి ఉండాల. బైబుల్ అనేది భారతదేశంలో ప్రభుత్వాన్ని కట్టింది, కుటుంబాన్ని కట్టింది, వైద్యరంగాన్ని కట్టింది, విద్యారంగాన్ని కట్టింది, మతాలను కూడా సంస్కరించింది, అలాగే వ్యాపార రంగాన్ని కూడా అభివృద్ధి చేసింది. ఈరోజు భారతదేశము పాడి పరిశ్రమ వ్యవసాయ రంగంలో మొదటి రెండు స్థానాలు ఉన్నాయంటే శామ్ హిగ్గిన్బోతం యూనివర్సిటీ కదా కారణం. భగవద్గీత ఏం చేసింది? భగవద్గీత ఒక మనుస్మృతిని ఎంకరేజ్ చేసింది, వర్ణాశ్రమ ధర్మాన్ని ఎంకరేజ్ చేసింది, సమాజాన్ని విడగొట్టింది నాలుగు వర్ణాలుగా. మాట్లాడాలి కదా, ప్రశ్నించాలి కదా. ఎట్ ది సేమ్ టైం నీకున్న హక్కు ఏంటి? రాజ్యాంగబద్ధంగా నీకు ఇచ్చిన హక్కును ఎందుకు వినియోగించుకోవట్లేదు? ఒక వ్యక్తి నీ పైన కానీ లేకపోతే నీ విశ్వాసం పైన కానీ నీ సమాజం పైన కానీ హేళనకరమైన కామెంట్స్ లేకపోతే దూషణపూరితంగా మాట్లాడినప్పుడు వాడు ఎక్స్ సీఎంఏ కానీ ఎక్స్ పిఎంఏ కానీ ఎంపీఏ కానీ ఎమ్మెల్యే కానీ కార్పొరేటర్ కానీ వార్డ్ మెంబరే కానీ నువ్వు ఎందుకు చట్టపరంగా వాడిపై చర్యలు తీసుకోలేకపోతున్నావు? అదే నువ్వు ఫేస్బుక్లో ఒక కామెంట్ పెట్టండి, చట్టపరంగా చర్యలు తీసుకుంటారు వాళ్ళు. సెలబ్రిటీస్ గురించి మాట్లాడుతున్నారు. ఇంటలెక్చువల్గా మనం ఏం ఫిజికల్ వాళ్ళు లేము ఇక్కడ. ఏ సెలబ్రిటీస్ గురించి? క్రైస్తవ సెలబ్రిటీస్ గురించి మాట్లాడుతున్నారు. పరువు నష్ట దావం వేసే వాడి గురించి, రైట్? ఓకే. ఇప్పుడు పరువు నష్టం అంటే ఒక పిల్లడి ఏదో మాట్లాడేందుకు 3 కోట్ల పరువు నష్టం దావం పంపించారు మామూలు 18-20 సంవత్సరాల పిల్లడు ఏదో మాట్లాడేందుకు. అదే సీఎం ఎక్స్ సీఎం ఎమ్మెల్యే ఎంపీలు మాట్లాడుతున్నప్పుడు మీకు ఎందుకు చల్లం కలగట్లేదు? అంటే వ్యక్తిగతంగా మిమ్మల్ని అన్నప్పుడు మాత్రమే మాట్లాడుతున్నాం కదా, వాళ్ళు ఎవరో చెప్పమనండి, పోనీ మనం మన దగ్గరకు వచ్చి చెప్పమనండి. మీ దగ్గర అంత లీగల్ సిస్టమ్ ఉన్నప్పుడు, అంత డెవలప్డ్ లీగల్ సిస్టమ్ ఉన్నప్పుడు మీకు వ్యతిరేకంగా ఏదైనా మాట్లాడితే వాడిపై పరువు నష్టం దావా వేసి మీ ప్రమేయం లేకుండానే బ్యాక్ ఎండ్ కార్యక్రమం అంతా సాగించాలి. అదే లీగల్ సిస్టమ్ని నీ సమాజం కోసం ఎందుకు ఉపయోగించావు? అది కరెక్ట్ అండి. మన హక్కులు ఏదో రాజ్యాంగ యుద్ధం వెళ్ళట్లేదు కదా. నీకు రీచ్కి, ప్రాక్టీస్కి, ప్రాపగేషన్కి రాజ్యాంగంలో స్పష్టమైన హక్కులు కల్పింపబడ్డాయి. నేను ప్రాపగేట్ చేస్తున్నప్పుడు నన్ను కన్వర్షన్ మాఫియాని హేళన చేస్తూ, నన్ను అవమానకరంగా మాట్లాడుతూ, దేవుడిని హేళన చేస్తున్నప్పుడు నువ్వు వాడి మీద అదే లీగల్ సిస్టమ్ని ఎందుకు ఉపయోగించావు? అదే ఎవరిని వచ్చి నువ్వు తప్పు బోధ చేస్తున్నావు, నువ్వు డబ్బుల కోసం చేస్తున్నావు, నువ్వు ప్రాస్పరిటీ గాస్పుల్ ప్రీచ్ చేస్తున్నావు వాడి మీద పరువు నష్టం దావేస్తావు. సో రైట్ వేలో యూజ్ చేస్తలేరని అంటున్నారు. వ్యక్తిగతానికి ఏదైతే వాడుకుంటున్నావు అదే సమాజం కోసం వాడు. క్రైస్తవ సమాజం ఈ సమాజం కదా. వ్యక్తిగత ఆలోచన విడిచిపెట్టి కింగ్డమ్ ఓరియంటెడ్గా ఆలోచించగలుగుతానే. కింగ్డమ్ ఓరియంటెడ్ అంటే దేవుని రాజ్యం, కింగ్డమ్ ఓరియంటెడ్ అంటే నా సెల్ఫ్ కింగ్డమ్ కాదు. ఆ విధంగా ఆలోచించగలిగితేనే మనము దీన్ని ఎదుర్కోగలము, లేదంటే భావితరాలకు బానిసత్వాన్ని అందించి మనం పోయి పైన జవాబు చెప్పుకోవాలి. ఓకే. సో ప్రవీణ్ గారు కానీ మీరు కానీ ఈరోజు మనకు చాలా కాలంగా బానిస అంటే బానిసగా ఉండే ఆలోచనలు లేకపోతే అలాంటి డిఎన్ఏ మనకుంది కాబట్టి ఇంకా బానిసల్లాగానే ఉండాలని అనుకుంటున్నాం. అది కాదు, ఆ కట్ల నుంచి విప్పబడాలి, మనం ముందుకు వెళ్ళాలి, మన ఆలోచన పరిణతి చెందాలి అనే విషయాలు మీరు చెప్తున్నప్పుడు నాకు చాలా సంతోషం వేస్తూ ఉంది. వీక్షకులు, వీక్షిస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఈ కార్యక్రమాన్ని మీ సన్నిహితులకు, స్నేహితులకు షేర్ చేయండి. ప్రతి ఒక్కరిలో కూడా ఈ ఆలోచన రావాలి. మనమందరం కూడా సంఘటితం అవ్వాలి. మనమందరం కూడా మనమేంటో తెలియజేయాలి. చాలా తక్కువ నెంబర్ ఉన్న పంజాబీ సిక్కులు ఈరోజు ఢిల్లీ పట్టణ వీధుల్లో వాళ్ళేంటో చూపిస్తున్నారు. క్రైస్తవులు అలా వెళ్ళి నెంబర్ చూపించమని కాదు, కానీ మన హక్కులను కాలరాస్తున్న వారిని మనము వారికి ఎవరమ్మో చూపించే అవకాశం తప్పకుండా తీసుకోవాలనే ఉద్దేశంతో మేము ఈ మాటలు చెప్తున్నాం. ఈ కార్యక్రమాన్ని
మీ సన్నిహితులకు స్నేహితులకు షేర్ చేయండి దయచేసి. అలాగే రక్షణ టీవీ యాప్స్ అన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి, వాటిని కూడా డౌన్లోడ్ చేసుకోవాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. నాకు సబ్స్క్రైబ్ చేయండి, మా నెంబర్ ఇంత ఉండాలి, అవన్నీ ఏమీ లేవు. దేవుడు తప్పకుండా మేము చేస్తున్న పరిచర్యను ఆశీర్వదిస్తాడు. మేము ఎవరికి రీచ్ కావాలనుకుంటున్నామో వాళ్ళకి రీచ్ అవుతాం. తప్పకుండా వాళ్ళని ఆధ్యాత్మికంగా వారు పురోగతి చెందడానికి తప్పకుండా మేము చేస్తున్న ఈ పరిచర్య ద్వారా వారికి సహాయపడతామనే మేము అనుకుంటున్నాం. ప్రార్థించండి, అలాగే ఈ పరిచర్యకు తోడ్పడండి. రైట్, థ్యాంక్ యూ అండి. నవీన్ గారిని ప్రార్థన చేయాల్సిందిగా నేను కోరుతాను. పర్లోకున్న మా తండ్రి, ప్రేమగల నాయనా, కృపా సత్య సంపన్నుడా, చాలిగల దేవమా, అయ్యా ఈ దినమందు ప్రభా, సాయంకాలం సమయం ప్రభా, అయ్యా నీ సమాజం కొరకై, నీ జనాంగం కొరకై ఆలోచన చేయటకు ఇచ్చిన సమయం బట్టి, కృపను బట్టి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. అయ్యా మా అండ మా కొండ నీవై ఉన్నావయ్యా. అయ్యా నీవు నీ చిత్తం ప్రకారము మరి వీటి గుండా మమ్మల్ని ప్రయాణింపజేస్తూ మమ్మల్ని బలపరచాలన్న ఆలోచన అయి ఉండాలని మేము విశ్వసిస్తూ ప్రభా, కావలసిన నాయకుని సరైన సమయంలో లేవనెత్తి ప్రభా, నీ సంఘానికి, నీ జనాంగంనకు, నీ వాక్యమునకు వ్యతిరేకంగా లేచిన శక్తుల యొక్క దుర్గములను కూల్చి చెరబట్టి క్రీస్తు పాదాల చింతను అప్పగించు, కృపను అనుగ్రహించమని వేడుకొంచు. అయ్యా నీ జనాంగం పట్ల, భారతదేశంలో నీ సంఘం పట్ల జరుగుతున్న అవమానాలన్నింటినీ ప్రభువా అయ్యా రూపుమాపి సమాధానం కలగజేయమని మా కొరకు తిరిగి రాబోచ్చిన మా ప్రియుడగు నజరేయుడు యేసు దివ్యనామమునకు వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ప్రవీణ్ గారు అలాగే నవీన్ గారికి నా హృదయపూర్వక వందనాలు. వీక్షించిన వీక్షకులకందరికీ కూడా శుభాలు తెలియజేస్తున్నాను. ఈ నూతన సంవత్సరంలో నూతన విధంగా మీరందరూ అభివృద్ధి చెందాలని, అయితే అలాగే మీ ప్రక్కన ఉన్న వాళ్లకు మీ వ్యక్తిగత జీవితం సాక్ష్యంగా ఉండాలని ప్రార్థిస్తూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాం. ప్రైస్ ది లార్డ్.